పర్సన్ గారు శ్రీమతి అని కృష్ణా మేడం గారికి అలాగే ప్రేరిత నాకరించిన గౌరవనీయులు జిల్లా కలెక్టర్ గుంటూరు శ్రీ వేణుగోపాల రెడ్డి గారికి అలాగే బాపట్ల కలెక్టర్ గారు శ్రీ రంజిత్ బాషా ఐఏఎస్ గారికి అలాగే వేదిక అలంకరించిన కుక్క మనిషి గారు గంగాకృష్ణ గారికి రాజులైన గౌరవ శాసన మండలి సభ్యులకి శాసన సభ్యులకి గౌరవ డిప్యూటీసీ సభ్యులకి మండల పరిషత్ అధ్యక్షుడికి ముగ్గురు జిల్లా స్థాయి అధికారులకి పత్రికా విలేకరులకి అందరూ కూడా జిల్లా పరిషత్ సర్వసాధారణ సభ సమావేశానికి ఆహ్వానం పలుకుతున్నాం. మరి ఈ కార్యక్రమాన్ని నిర్వహించవలసిందిగా గౌరవ చైర్పర్సన్ గారిని కోరుతున్నాం. థ్యాంక్ యూ. ప్రజా పరిషత్ ఆరవ సాధారణ సర్వసభ సమావేశమునకు విచ్చేసిన గౌరవ కలెక్టర్ల గారికి, గుంటూరు జిల్లా కలెక్టర్ గారికి, అలాగే బాపట్ల జిల్లా కలెక్టర్ గారికి, అలాగే మన ఎమ్మెల్సీ గారు సోదరులు ముఖ్యంగా కృష్ణమూర్తి గారికి, సిఇఓ గారికి, అలాగే ఎమ్మెల్సీ సోదరులు లక్ష్మణరావు గారికి ఇచ్చేసినటువంటి జడ్పీటీసీలకి, ఎంపీపీలకి, అలాగే జిల్లా అధికారులకి, ప్రతి ఒక్కరికి పేరు పేరు వస్తున్న నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియపరచుకుంటున్నాను. వారే కాకుండా కొంతమంది ఇంకా కార్పొరేషన్ అధ్యక్షులు, జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ చైర్మన్ గారు, అలాగే మార్కెటింగ్ సొసైటీ అధ్యక్షులు, ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు, వీరందరికీ కూడా పేరు పేరు వస్తున్న నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియపరచుకుంటున్నాను. ఈరోజు మన మధ్యలోకి కృతగా మొదటిసారిగా అంటే ప్రథమంగా వరచి దాదాపు రెండు మూడు నెలలు అయింది, వన్ మంత్ అయింది. అయితే ఇప్పుడు ఈ యొక్క జగల్పాడి మీటింగ్కి ప్రథమంగా మన మధ్యలోనికి వచ్చారు కాబట్టి వారిని మరి మనం సాధారణంగా మన వారిని గౌరవించుకుందాం, ఆహ్వానిస్తున్నాము, గౌరవించుకుందాము, పూల మాలలతో గౌరవించాలని కోరుకుంటున్నాను. ఏంటి సీఎం గారి మీటింగ్ వల్ల, ఈరోజు సీఎం గారి విజిట్ వలన కొంచెం ఆలస్యమైనందుకు అందరూ క్షమించవలసిందిగా కోరుతున్నాను. ఈరోజు నూతన ఎమ్మెల్సీగా మరి గౌరవ ముఖ్యమంత్రి మరియు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నుకోబడిన నూతన ఎమ్మెల్సీగా బాధ్యతలు చేపట్టిన శ్రీయుత మరి రాజశేఖర్ గారికి మరియు చంద్రగిరి యేసురత్నం గారులకు జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం మరియు చైర్పర్సన్గా నేను శుభాకాంక్షలు తెలుపుతూ సాధారణంగా వారిని కూడా ఆహ్వానిస్తున్నాము. భవిష్యత్తులో జిల్లా ప్రజా పరిషత్ ద్వారా సమగ్ర గ్రామీణాభివృద్ధి
కొరకు తీసుకోబో నిర్ణయాలపై ప్రజా జీవనంలో ప్రజా ప్రతినిధులుగా మీకున్న అనుభవంతో సరైన మార్గదర్శకంలో మాకు అందిస్తూ పాలు పంచుకుంటారని కట్టాడముగా నమ్ముచున్నాను. ఇదే మా ఆహ్వానము. వారు రాలేదండి, వస్తారేమో. 2023 ద్వారా సంవత్సరమునకు పూర్వ గుంటూరు జిల్లా 10వ తరగతి పరీక్షల్లో రాష్ట్రం మొత్తం మీద గుంటూరు జిల్లా 77.40% 6వ స్థానంలో, బాపట్ల జిల్లా 75.31% 10వ స్థానంలో మరియు పర్నాలు 69.47% 18వ స్థానంలో ఉత్తీర్ణత సాధించినారు. ఈ ఉత్తీర్ణత సాధించినందుకు గాను జిల్లా మండల విద్యాశాఖ అధికారులకు, స్కూలు యాజమాన్యములకు, హెడ్ మాస్టర్స్కు, ఉపాధ్యాయులకు, తల్లిదండ్రులకు నా శుభాభినందనములు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా 10వ తరగతి పరీక్షల్లో టాపర్స్గా నిలిచిన విద్యార్థులకు, పాఠశాల యాజమాన్యములకు, హెడ్ మాస్టర్స్కు 25/5/2023 నుండి ప్రతిభా పురస్కారాలు ప్రదానము చేయబోతున్నాం. ఈ ఫలితాలు సాధించడంలో జిల్లా పరిషత్ సహకారం కూడా ఎంతో ఉన్నది. అక్టోబర్ మాసంలోనే జగనన్న విద్యాజ్యోతి స్టడీ మెటీరియల్ ను 61 లక్షల రూపాయల ఖర్చుతో ముద్రించి ఉచితముగా 36,500 మంది విద్యార్థులకు ఇవ్వడం జరిగినది. 10వ తరగతి విద్యార్థులకు సాయంత్రం సమయంలో పౌష్టిక ఆహారము 49.78 లక్షల 78 వేల జిల్లా పరిషత్ నిధులను హెచ్చించి అందజేయడము జరిగినది. గౌరవ ముఖ్యమంత్రి గారి మానస పుత్రిక 4/7 పాఠశాలలో నైట్ వాచ్మెన్లను నియమించే విషయంలో నేను తప్పుగా జగన్మోహన్ రెడ్డి గారిని కలిసిన మీదట ప్రభుత్వ ఉత్తర్వులు GOMS నెంబర్ 30/19/3/2023 ద్వారా రాష్ట్రం మొత్తం మీద 5388 నైట్ వాచ్మెన్లను 1/5/2023 నుండి నియామకము చేపట్టినారు. ఈ విషయంలో ఎప్పటి నుండో పెండింగ్ లో ప్రస్తుతం పై తెలిపిన ప్రభుత్వ ఉత్తర్వుల ద్వారా ఇంతకు ముందుకి ఉద్యోగుల కల్పన చేసినందుకు గాను మరియు అందముగా తయారైన పాఠశాలను పరిరక్షించటకు గాను ముఖ్యమంత్రి వర్యులకు మనమందరము కృతజ్ఞతలు తెలుపుదాము. జిల్లా ప్రజా పరిషత్ నిధుల లభ్యతను దృష్టిలో ఉంచుకొని ఇప్పటి వరకు 364 పనులను 36.4 కోట్ల వివిధ పనులకు నిధులు మంజూరు చేయడము జరిగినది. జిల్లా ప్రజా పరిషత్ నిధుల లభ్యతను దృష్టిలో ఉంచుకొని ఇప్పటికీ 364 పనులు 36.4 కోట్ల వివిధ పనుల నిధులను మంజూరు చేయడమైనది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం నుండి జిల్లా ప్రజా పరిషత్కు హక్కుగా రావాల్సిన నిధులు ఇసుక సేమ్రే, స్టాంప్ జ్యుడిషియల్ స్టాంప్, మినరల్ సెస్ మరియు 15వ ఆర్థిక సంఘం నిధుల ఇతర నిధులు సుమారు 35 కోట్ల రావాల్సి ఉన్నవి. ఈ విషయంలో నేను ముఖ్యమంత్రి గారిని ప్రత్యేకముగా కలిసి నిధుల విడుదల కోరి ఉన్నాను. నిధులు విడుదల అయిన వెంటనే ప్రాధాన్యత పనులకు పరిపాలన ఉత్తర్వులు జారీ చేయడం చేయబడును.
ఈ అభివృద్ధిలో భాగస్వాములైన గౌరవ ముఖ్యమంత్రి వర్యుల గారికి మంత్రి వర్యులకు శాసనసభ్యులు మండలకు సభ్యులకు శాసనసభ్యులకు మూడు జిల్లాల కలెక్టర్ గారికి సిఓ గారికి జిల్లా అధికారులకు అందరికి ప్రజా ప్రతినిధులకు మరియు జిల్లా పరిషత్ సిబ్బంది అందరికి నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియపరుచుకుంటున్నాను. థాంక్యూ ఆల్. థాంక్ యూ మేడం. మన ఈ జిల్లా పరిషత్ సర్వసభ సమావేశానికి ఇచ్చేసిన గౌరవనీయులు మన రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రులు శ్రీమతి విడదల రజని మేడం గారికి స్వాగతం. అలాగే మన పల్నాడు జిల్లా లైఫ్ కలెక్టర్ గారు శ్రీ శ్యాంప్రసాద్ గారిని జిల్లా పరిషత్ తరఫున స్వాగతం. మిగతా కార్యక్రమాల ఎజెండా ప్రకారం నిర్వహించవలసింది. అలాగే గౌరవనీయులు ఆరోగ్య శాఖ మంత్రులు రజనీ గారు, ముఖ్యంగా ఈరోజు కొత్తగా రంజిత్ పాషా గారు బాపట్ల కలెక్టర్ గారు వచ్చారు. ఈ రెండు నెలల్లో ఇది మూడు చోట్ల చూసా, కృష్ణా జిల్లాలో చూసా, మొన్న బాపట్ల మీటింగ్ లో చూసా, ఈరోజు గుంటూరులో చూసా. అలాగే మన కలెక్టర్ గారు మనంటే గుంటూరు వేణుగోపాల్ రెడ్డి గారు, పల్నాడు జాయింట్ కలెక్టర్ గారు శ్యాంప్రసాద్ గారు, అలాగే పెద్దలు దేంగ కృష్ణమూర్తి గారు సిఇఓ గారు, జెడ్పీటీసీలు ఎంపీపీలు అధికారులు అందరికీ నమస్కారం. ముందుగా నేను జిల్లా పరిషత్ చైర్మన్ గారిని అభినందిస్తూ తీర్మానం ప్రతిపాదించాలని భావిస్తాను. మూడు అంశాలు. ఒకటి, మేము అందరం కోరిన వెంటనే 10వ తరగతి విద్యార్థులకి జిల్లా పరిషత్ తరఫున 36,000 మంది స్టూడెంట్స్ కు స్టడీ మెటీరియల్ 60 లక్షల రూపాయలతో అందించారు. ఆ స్టడీ మెటీరియల్ కూడా ఉపయోగపడుతుంది. రెండవది, 10th క్లాస్ విద్యార్థులు సాయంత్రం స్టడీ అవర్స్ లో ఉన్నారు, మన పరిశ్రమకు ఉంది. వాళ్ళకి అల్పాహారం ఇవ్వాలి, స్కూల్ అయిపోయాక మళ్ళీ వాటిని మిమ్మల్ని అభినందించడం అంటే జెడ్పీటీసీని వాళ్ళు కూడా ఆ అల్పాహారం 50 లక్షల రూపాయలతో పిల్లలకి 10th క్లాస్ ఇవ్వడం జరిగింది. దాని డబ్బులు నిన్నలాగా రాకపోతే నేను సిఓ గారి మీద దెబ్బలాడాను. నిన్న డబ్బు కూడా రిలీజ్ అయింది సిఎఫ్ఎంఎస్, ఎందుకంటే ఎన్మార్క్ ఖర్చు పెట్టారు ముందు ఆ డబ్బు. ఎందుకంటే 10th క్లాస్ రిజల్ట్ ఉమ్మడి జిల్లా మొత్తం తీసుకుంటే మూడు కలిపి రిజల్ట్ బాగుందన్నారు. చాలా మంది పిల్లలు 500 పైన సాధించిన వాళ్ళు మీరు చూస్తారు రేపు చాలా పెద్ద సంఖ్యలో ఉంటారు. మూడో అంశం ఏంటంటే, నేను 2007లో ఎంఎస్సీగా ఉన్నాను. అప్పుడు బొత్స సత్యనారాయణ గారు పంచాయతీ రాజశాఖ మంత్రి రాజశేఖర రెడ్డి గారి, ఆ రోజు ఆయన లెటర్ ఇచ్చా హై స్కూల్స్ కి వాచ్మెన్ ఇవ్వాలి అని చెప్పి. ఆ కోరిక ఇవాళ నెరవేరింది. 5,600 హై స్కూల్స్ కి రాష్ట్రంలో 6,000 చొప్పున ఇస్తూ నైట్ వాచ్మెన్ నియమించారు. దాని ప్రభుత్వానికి అభినందన తెలియజేస్తూ ఆ ఇచ్చిన జీవోలో రిఫరెన్స్ జిల్లా పరిషత్ చైర్మన్ గారు పేరించారు. కత్తి ఇచ్చారు, ఆ కత్తిలో రిఫరెన్స్ అందరి రిక్వెస్ట్ ఆఫ్ శ్రీమతి ఎని క్రిస్టినా జిల్లా పరిషత్ చైర్పర్సన్ అని ఇచ్చారు. సో ఈ మూడు అంశాలకు కానీ నేను చైర్పర్సన్ గారికి జిల్లా పరిషత్ పాలక వర్గానికి ఎల్పిటీసీకి కూడా నేను ప్రత్యేకమైన అభినందన మీకు తెలియజేస్తున్నాను. నెక్స్ట్ ఇయర్ కూడా ఇవ్వాల్సి వస్తుంది గుర్తు. సభాధ్యక్షుడు జిల్లా పరిషత్ చైర్మన్ కృష్ణ గారికి, మంత్రి ఆరోగ్య శాఖ మంత్రులు శ్రీమతి విడదల రజనీ గారికి, జిల్లా కలెక్టర్లకు దత్తల దంగా కృష్ణమూర్తి గారికి, ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి పెద్దలందరికి కూడా చేతి నమస్కరిస్తున్న సాంప్రదాయంగా ఈ వేదిక మీద అనేక పర్యాయాలు మనం చర్చించాం. మననాటి ప్రజల శివకాల వాంఛమైనటువంటి వదిలిపెట్టి సేవ సాధించాలని చెప్పి సమావేశంలో అనేక మంది చర్చించాం. ముఖ్యంగా లక్ష్మణరావు గారు ప్రస్తావన తీసుకొచ్చినటువంటి సందర్భాలు కూడా చాలా చూశాం. కానీ ఇవాళ కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి ఖచ్చితంగా తొలి శాఖ అనుమతులు సాధించి, పర్యావరణ అనుమతులు సాధించి, ఖచ్చితంగా ఇవాళ శంకుస్థాపనకి గుంపులో కలిదిద్దుకుంటా ఉన్నటువంటి పరిస్థితుల మధ్య ఖచ్చితంగా ఆ కార్యక్రమాన్ని సాధించినటువంటి పెద్దలు
పార్లమెంట్ సభ్యులు రోజువారీ పార్లమెంట్ సభ్యులు కృష్ణదేవరాయలు గారికి పాలనాటి ప్రజలకి ఆశాజ్యోతిగా ఉన్నటువంటి సేనేని రామకృష్ణారెడ్డి గారికి బాలా బ్రహ్మనాయుడు గారికి ఈ సభ ద్వారా ముఖ్యంగా పాలనాటి ప్రజల ఆకాంక్షలను నెరవేర్చినటువంటి గొప్ప వ్యక్తులుగా ఈ సభ నిజంగా అభినందనలు తెలియజేయవలసినటువంటి అవసరం ఉన్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనం చేస్తామని మనం చేస్తామన్నా ఖచ్చితంగా నిజంగా దాదాపుగా ఇద్దరు ముఖ్యమంత్రులు ఒక ముఖ్యమంత్రి ఏమో కేవలం ఓట్ల కోసం ఓట్లు తల్లుకోవడం కోసం శక్తుస్థాపన చేసి గాలి మీద వేశాడు. మరొక నాయకుడు ఈ రాష్ట్ర ప్రజలకి ఇచ్చుసిగా ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి గారు శక్తుస్థాపన చేసి అకాలమరణం చెందినటువంటి దురదృష్ట పరిస్థితులు ఇవాళ మళ్ళీ పునరావృత పని అది గుర్తుగా ఆ రాజశేఖర రెడ్డి గారి మరణానికి గుర్తుగా ఆ రాజశేఖర రెడ్డి గారు పేరు పెట్టాలనేటటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. ఆయన తనయుడు జగన్మోహన్ రెడ్డి గారి కార్యక్రమాన్ని సాధించి ఖచ్చితంగా శక్తుస్థాపన చేసి వారి చేతుల మీదుగానే వైఖరిపరిచాల ప్రారంభోత్సవం జరగాలనే విషయాన్ని ఈ సందర్భంగా సభ్యుల ద్వారా ప్రజలందరికీ పాలనాటి ప్రజల పక్షాన ముఖ్యంగా కేంద్ర నుంచి మనం చేస్తా ఉన్నా. పేజ్ నెంబర్ 21 పేజ్ నెంబర్ 21 అగ్రికల్చర్ సార్ లాస్ట్ మీటింగ్ లోనే సార్ రోసూరు అచ్చంపేట మదకూరపాడు మండలాల్లో కల్తీ విత్తనాల గురించి నేను ప్రస్తావన చేశాను. తీసుకున్న చర్య పల్నాడు జిల్లా కోసూరు మండలంలో రైతులు అన్నపూర్ణ సీడ్స్ ఎక్సెట్రా విత్తనాలు కొనుగోలు చేయగా కేజీలు వచ్చిన రైతులు ఫిర్యాదు చేయగా మండల వ్యవసాయ అధికారి కోసూరు వారు క్షేత్ర పరిశీలన చేసి నివేదికను సమర్పించారు. తదుపరి చర్యల నిమిత్తం వ్యవసాయ ఉన్నతాధికారులు నివేదించడం జరిగింది. ఎవరు వ్యవసాయ ఉన్నతాధికారులు? జిల్లా అగ్రికల్చర్ ఆఫీసర్ కదా, పై ఆఫీసర్ ఏ చర్య తీసుకున్నారనేది ఇంపార్టెంట్. నివేదిక జిల్లా మండల స్థాయి అగ్రికల్చర్ ఆఫీసర్ చేశారు, చాలా కాలం అయిపోయింది. కింద కూడా అదే రకమైనటువంటి కింద కూడా అచ్చంపేట మండలానికి తాళచెరు గ్రామం అదే ఇచ్చారు. కనుక వ్యవసాయ శాఖ అధికారులు ఏమి చర్య తీసుకున్నారు అంటే ఆ వ్యాపారస్తుల మీద కల్తీ అని తేలితే ఏమైనా చర్యలు తీసుకున్నారా, రైతులకు నష్టపరిహారం చెల్లించారా, ఇది చెప్పకుండా మండల విద్యా వ్యవసాయ అధికారులు నివేదిక ఇచ్చారు. పై అధికారులు అంటే ఎవరు? వ్యవసాయ కమిషనరా, అగ్రికల్చర్ ప్రిన్సిపల్ సెక్రటరీయా, ఎవరని? సభకు నమస్కారం సార్. సార్, ఇది తాళ్ళ చెరువుకు సంబంధించి గంగా కావేరీ సీడ్స్ సిక్సర్ అనే వెరైటీ మీద కంప్లైంట్ వచ్చింది సార్. దీనికి సంబంధించి కూడా ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది, తర్వాత శాస్త్రవేత్తలు కూడా విజిట్ చేశారు సార్. విజిట్ చేసిన తర్వాత ఆ వెరైటల్ క్యారెక్టర్లో డీవియేషన్ ఏం లేదని చెప్పి శాస్త్రవేత్తలు రిపోర్ట్ ఇచ్చారు సార్. దానికి మామూలుగా మేము కానీ రైసోదర్ గారు సంతృప్తి చెందక మళ్ళీ దాని డిఎన్ఏ అనాలిసిస్ కూడా కలెక్టర్ గారు కూడా విజిట్ చేశారు. కలెక్టర్ గారు రికమెండ్ చేసిన తర్వాత డిఎన్ఏ అనాలిసిస్ కూడా పంపించాను సార్. డిఎన్ఏ అనాలిసిస్లో కూడా ఆ వెరైటల్ క్యారెక్టర్ డీవియేషన్ లేదు అని చెప్పేసి వచ్చింది సార్. కానీ ఫీల్డ్లో అయితే గ్రీడ్ వేరియేషన్ ఉందనేది మనం ఏం చేసామంటే ఎక్కడ ఫీల్డ్ కంప్లైంట్ వచ్చినా కూడా అక్కడ ఉన్నటువంటి ఆ ఈల్డ్ అసెస్మెంట్ చేసేదానికి లోకల్గా ఉన్నటువంటి ఏఎస్ఓ అట్లానే అగ్రికల్చర్ ఆఫీసర్ వీళ్ళు క్రాప్ కటింగ్ ఎక్స్పెరిమెంట్స్ కండక్ట్ చేసి ఈల్డ్ అసెస్మెంట్ ఇవ్వమని చెప్పి చెప్పాను సార్. ఈల్డ్ అసెస్మెంట్ తీసుకున్నప్పుడు అక్కడ అదర్ వెరైటీస్తో అక్కడ ఉన్నటువంటి కండిషన్స్ పోల్చినప్పుడు మనకి 2-3 క్వింటల్స్ వేరియేషన్ ఈల్డ్లో ఉందని చెప్పి మనకి అగ్రికల్చర్ ఆఫీసర్స్ ఇవ్వడం జరిగింది. దాన్ని దృష్టిలో ఉంచుకొని కమిషనర్ గారికి నివేదిక పంపించాం సార్. ఈ వేరియేషన్ వచ్చింది, ఈవెన్ వెరైటీల క్యారెక్టర్స్లో డివియేషన్ లేకపోయినా కానీ ఫీల్డ్ కండిషన్లో ఈ వేరియేషన్ వచ్చిందని చెప్పేసి కమిషనర్ గారి నోటీస్కి తీసుకెళ్ళడం జరిగింది. ఇప్పటికే 2 సార్లు కంపెనీని ప్రతినిధిని వాళ్ళు పిలిచి మాట్లాడారు సార్. మాట్లాడిన తర్వాత ఈ వేరియేషన్కి సంబంధించి వాళ్ళు ఈ మంత్ ఎండింగ్లో ఈ కాంపెన్సేషన్ అనేది ఇవ్వడానికి
ऐरदातीत देश गतिमान कार्यक्रम संबंधी अटने क्रोजों की संबंधी गौरव सभ्युट अन्नपूर्ण सीट पैडी संबंधी केली सर साइंटिस्ट विजिट केली मन रिपोर्ट इच्छा तरह इतने मन मामले क्रापरेटिंग एक्सपेरिमेंट्स कंडक्ट अएस अग्रिकल्चर आफीसर यील्ड असेसमेंट चेयर सर यील्डेमूल नार्मल यील्ड तो डीवियेशन लेदा अना कंपनी मेरे चर्चा मैं कमीशन गारे సాటిస్ఫై కాలేదు సార్ మీ ఆన్సర్ సార్ ఓ డీవియేషన్ వచ్చిందని అన్నారు ఆ కంపెనీ లైసెన్స్ రద్దు చేయాలి కదా మీరు అదే సార్ లైసెన్సింగ్ ఆఫీసర్ కమిషనర్ గారు సార్ కమిషనర్ గారికి ఆల్రెడీ మనం రిపోర్ట్ రాశాం సార్ ఆయన తదుపరి చర్యలు తీసుకోమని కలెక్టర్ గారు కూడా మీరు కూడా కమిషనర్ రాయాలి సార్ కలెక్టర్ గారి ద్వారానే వెంట రాయడం జరిగింది మీరు ఫాలో అప్ రైతులంతా కూడా రిజిస్టర్ చేసుకున్నారు కానీ 14వ కింటాలు మాత్రమే కొన్ని విధంగా అప్రూవ్ అవుతా ఉంది ఈ విషయాన్ని నేను గతంలో దృష్టి కూడా తీసుకున్నాను అయినప్పటికీ కూడా ఆ 14వ కింటాలు తప్ప 35వ కింటాలు కొన్ని విధంగా ఏర్పాటు జరగలేదు సార్ కాలేదండి 14వ కింటాలు 18వ తారీఖు లాస్ట్ పవర్ లో జరిగింది ఖచ్చితంగా కానీ 14వ కింటాలు అప్లోడింగ్ ఇటువంటి వాటి పరిస్థితి ఏమిటి మరి వాడు మిగిలినటువంటి రిమైనింగ్ బ్యాలెన్స్ ఏ విధంగా అమ్ముకోవాలా మరి ఆ పరిస్థితులన్నీ కూడా రైతులు ఇవాటికి కూడా 14వ కింటాలే కొంటామని చెప్పినటువంటి పరిస్థితుల మధ్య ఒక్క గింజా కూడా విక్రయించడం జరగలేదు రైతులందరూ కూడా మార్కెట్ యాడ్ చుట్టూరు తిరుగుతా ఉన్నారు ఆర్టికల్ చుట్టూ తిరుగుతా ఉన్నారని తప్ప గౌరవ సభ్యులు చెప్పినట్లు అది 14 క్వింటాలు ఎకరు అప్లోడ్ చేయడం జరిగింది అది ముందుగా మన జేడి ఆఫీస్ నుంచి కమిషనర్ వెళ్ళే దాంట్లో హెక్టార్స్ ఎకరాకు వల్ల హెక్టార్స్ వల్ల అది 14 క్వింటాల్ అని అప్లోడ్ చేసింది తర్వాత మళ్ళీ వెంటనే జేడిఏ గారి దగ్గర నుంచి కొత్త రిపోర్ట్ తీసుకొని కమిషనర్ ఇంట్లో ఫాలోఅప్ చేసి దాన్ని 35 క్వింటాల్స్ మార్చడం జరిగింది అయితే అప్పటికే ఫార్మర్స్ రిజిస్ట్రేషన్ జరిగిన వాళ్ళకి షెడ్యూలింగ్లో 14 క్వింటాల్ చెప్పడం వెళ్ళడం జరిగింది మెసేజ్ వెళ్ళడం జరిగింది దాన్ని మా హెడ్ ఆఫీస్లో టెక్నికల్ టీమ్తో మాట్లాడి మార్పించడం జరిగింది 35 క్వింటాల్కి మళ్ళీ రీషెడ్యూల్ చేస్తే కానీ అది 35 క్వింటాల్ చెప్పిన రాదు రిజిస్టర్డ్ ఫార్మర్స్ దగ్గర నుంచి 35 క్వింటాల్ చెప్పిన కొనుగోలు చేస్తామని తెలియజేస్తాను ఆత్మాలో సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల ఉంది సార్ బిల్డింగ్ మంచి కట్టారు దానికి వాటర్ సౌకర్యం లేదు గతంలో కూడా కలెక్టర్ గారు కూడా వేణుగోపాల్ రెడ్డి గారు కూడా స్పందించారు గట్టిగాలకు జిల్లా ప్రజా పరిషత్ వారు ఆ నీటి కోసం 13.5 లక్షలు మంజూరు చేశారు సార్ ఆ పనులు ఎప్పుడు ప్రారంభిస్తారు లేక పూర్తి చేస్తారు ఇక్కడ డిసిఓ గారు ఉంటే సమాధానం చెప్పాలి మొట్టమొదటిసారిగా గౌరవ శాసనమండలి సభ్యులు మరి రాజశేఖర్ గారు వచ్చారు వాళ్ళందరూ కూడా సార్ని సాధారణంగా సరస్వతం ఆహ్వానిస్తుంది సార్ మనకి ఈ ప్రొక్యూర్మెంట్ ఎక్కడ పిలిచామండి 3 మంత్స్లో నమస్కారం డిప్యూటీ చైర్మన్ గారికి మినిస్టర్ గారికి ఎంఎస్సీ డిప్యూటీ అధికారులకు మా లక్ష్యం డిప్యూటీ మా మండలంలో మన పల్నాడు వ్యవసాయ చెప్పారు
ఇక్కడ ఇక్కడ వాళ్ళు ఇక్కడ ఏదంటే విత్తనంలో దిగుబడి రాలేదు. ఆరోగ్య గ్రహం దాదాపు దిగుబడి రాలేదు. వాళ్ళు చెప్పే ఏంటంటే ఇప్పుడు జనరేషన్ టెస్ట్ చేశారు స్టార్టింగ్ లో. జనరేషన్ అంటే మొక్క మొక్క విత్తనం నుంచి మొక్క బతికితే మిగతాది అది పాస్ అది పాస్. రెండు జెనెటిక్ టెస్ట్ చేసేవాళ్ళు. జెనెటిక్ టెస్ట్ లో క్యారెక్టర్స్ మ్యాచ్ అయినాయి. ఏది మనకి టెస్ట్ పేరు దాకా క్యారెక్టర్స్ అంటే దిగుబడి మనకి జెనెటిక్ టెస్ట్ లో విధపించింది ఆ క్యారెక్టర్. ఎందుకంటే మనం రైతులకి ప్రయోజనం చేకూర్చేందుకు ఉండాలి కానీ పక్కడీలకి అనుకూలంగా కూర్చునే నా మా అభిప్రాయం అండి. ఎందుకంటే ఎందుకు కళ ఉంది ముందు మనకు 600 ఎకరాలు ఆ దిగుబడి క్లియర్ గా రాలేదని కనపడుతుంది. అసలు క్యారెక్టర్స్ ఏంది ఆ దిగుబడి పక్కన వేరు సేమ్ అదే ఎన్విరాన్మెంట్ లో మిగతా వెరైటీస్ మొత్తం మంచి దిగుబడి కనపడుతుంది. 15 క్వింటాల్ దాకా అయింది. ఇక్కడ క్వింటాల్ 2 క్వింటాల్ 3 క్వింటాలు దిగుబడి ఉంది ఈ వెరైటీలో. ఈ కాటన్ వెరైటీ గంగా కావేరి అనేది దాంట్లో మనకి జనరేటివ్ టెస్ట్ లో అది అది కూడా ఏమన్నా ఏదంటే కనపడే ఆ క్యారెక్టర్ ఇంకా ఉంటే ఒప్పుకుంటామండి. వాళ్ళేమో అది లేకుండా జనరల్ గా ఏదో మొక్కకు సంబంధించింది క్యారెక్టర్స్ సెట్ అయ్యని చెప్పి అఫీషియల్ గా గవర్నమెంట్ ఇచ్చి మనం టేకప్ చేయాల్సింది అనుకోనుగా లేదు. దాన్ని కాకుండా మనం ఏదో పద్యం అయినట్టు వాళ్ళ రికమెండేషన్ చేస్తున్నారు. ఈ విషయం మీద మీరు జనరేషన్ టెస్ట్ లో మనకి దిగుబడి చూపించే క్యారెక్టర్ మ్యాచ్ అయితే అదొక మా అభిమానం ఉంది మీరు చెప్పగలుగుతారు. సార్ సభ్యులు అడిగినట్టుగా సార్ ఏదైనా ఒక వెరైటీ డెవలప్ చేసినప్పుడు ఆ వెరైటీ యొక్క క్యారెక్టర్స్ జెనెటిక్ కానీ ఫిజికల్ క్యారెక్టర్స్ కానీ అవన్నీ కూడా వాళ్ళ రీసెర్చ్ తర్వాత మళ్ళీ మన గవర్నమెంట్ రీసెర్చ్ స్టేషన్స్ లో కూడా ఎవాల్యుయేషన్ జరుగుతుంది సార్. దాన్ని బేస్ చేసుకొని ఆ వెరైటల్ క్యారెక్టర్స్ వాళ్ళు మనకి ఇస్తారు. ఆ వెరైటల్ క్యారెక్టర్స్ బేస్ చేసుకొని మనకి యూనివర్సిటీ సైంటిస్ట్ టీమ్ విజిట్ చేసి వాటిని లేదనేది డిసైడ్ చేసి వాళ్ళు మనకి రిపోర్ట్ ఇస్తారు సార్. ఇది కాకుండా మన గౌరవ సభ్యులు చెప్పినట్టుగా ఇల్లు వేరియేషన్ ఉన్నప్పుడు ఏంటంటే మనం ఆ ఇల్లు వేరియేషన్ అసెస్మెంట్ చేసి దాన్ని బేస్ చేసుకొని మనం మాట్లాడడానికి మాట్లాడుతున్నాం సార్. మనము ఇల్లు వస్తుందా కాదా అనేది మనం డైరెక్ట్గా ఫీల్డ్లో మనం ఎవాల్యుయేట్ చేస్తే కానీ ఆ ఇల్లు వేరియేషన్ అసెస్మెంట్ అనేది ముందుగా మనం చెప్పలేదు సార్. అది ఆల్రెడీ మనం మన పికింగ్ సపోర్ట్ క్రాప్ కటింగ్ ఎక్స్పెరిమెంట్స్ అని చెప్పేసి మనకి ఇల్లులో ఉన్నటువంటి ఫంక్షన్స్ చేస్తారు. అది చేసిన దాన్ని బట్టి ఇల్లు వేరియేషన్ అయితే మీరు చెప్పినట్టుగా 2-3 క్వింటాల్ వేరియేషన్ అయితే వచ్చినట్టుగా మనకి రిపోర్ట్స్ వచ్చినాయి సార్. దాన్ని బేస్ చేసుకొని ఆ ఇల్లు వేరియేషన్ మీద మనం కమిషనరేట్లో ఉన్నటువంటి ఉన్నతాధికారుల ద్వారా కంప్లైంట్ మాట్లాడుతున్నాం. వారి తగ్గేతలో పరిష్కారం చేస్తామని చెప్పి చెప్తారు సార్. అది చేయనప్పుడు తక్కువ చర్యలు తీసుకుంటామని చెప్పి కమిషనరేట్ నుంచి చెప్పాలి. ఇక్కడ ఏమవుతుందంటే అండి మనం జనరేషన్ టెస్ట్ లేకపోతే జెనెటిక్ టెస్ట్ ఈ రెండు టెస్ట్లో పెట్టాలి. వాటిలో వాడు పాస్ అవుతున్నారు కంపెనీ వాడు ఎట్లా పాస్ చేస్తుంది మరి ఈ ల్యాబొరేటరీస్లో ఎట్లా ఇది తెలియదు. కానీ రైతులు అయితే ఈ రెండింటిలో వాళ్ళకి ఈ గవర్నమెంట్ నుంచి లేదా అథారిటీ నుంచి అవకాశం ఆ రెండింటిలో మిస్ అయిన తర్వాత ఈ కంపెనీ వాళ్ళు బట్టలు ఆడుకోవడం లేకపోతే ఈ రైతులు వచ్చి రాజకీయ దగ్గర వచ్చి డిమాండ్ చేయడం ఇక్కడ భయపడుతుంది మేమండి. ఏమవుతుందంటే మీరేం పట్టించుకోవట్లేదు చేయట్లేదు మమ్మల్ని అడగటం. ఇక్కడ సిచ్యువేషన్ ఏంటంటే మనకి ఈ ఇక్కడ గవర్నమెంట్ నుంచి కొనెక్ట్ ఏంటంటే ఈ ల్యాబొరేటరీలో టెస్టులు ఈ టెస్టుల్లోనేమో నాకు రిజల్ట్ కనపడదు. ఇదే కదండి ఏ పంట అయినా ఇదే జరుగుతుంది. విత్తనాల కంపెనీ దాదాపు 90% తప్పించుకుంటుందండి. మీరు దిగుబడిని కూడా ఒక ఏరియాలో ఒక ఎన్విరాన్మెంట్లో దిగుబడి రానప్పుడు వాటిని కూడా కన్సిడర్ చేయాలని కంపెనీస్ని గవర్నమెంట్ తప్ప మనం కూడా ప్రొటెక్ట్ చేయాలని నా వినపం అండి. కొంత సమస్య రాకుండా ఉంటుంది రైతుకి. గౌరవ సభ్యులందరికీ నమస్కారం. ఈ ఇష్యూ మీద ఆల్రెడీ డిస్కషన్ అయింది మీరందరూ కూడా సంప్రదించడం జరిగింది. సో ఏదైతే ఈల్డ్ వేరియేషన్ వచ్చిందో దాని మీద కమిషనర్ గారు కూడా సో ఇది కమిషనర్ గారు కూడా అడ్రస్ చేశాము. ఫాలోఅప్ చేసి ఈ మంత్ ఎండింగ్ లోపల డెఫినెట్గా రైతులందరికీ కూడా నష్టపరిహారం కానీ కంపెన్సేషన్ మనం ఇచ్చేటట్టుగా
చేసి నెక్స్ట్ మీటింగ్ ద్వారా మీకు అప్డేట్ చేస్తాం. అంటే మాకు ఏంటంటే ఏదో నామినల్ గా 10 లక్షలు 15 లక్షలు ఏది ఆరుగునే కాంటే నామినల్ గా ఏదో పట్టి కూర్చేరిగా ఏదో చేయాలని ఆలోచనతో ప్రక్రియలు అది మనం చాలా రకాలుగా సైంటిస్ట్ దగ్గర నుంచి కూడా రిపోర్ట్స్ తీసుకున్నాము. ఎక్కడన్నా కూడా చిన్న ఫ్లా ఉండేటట్టుగా చూస్తున్నా కూడా వాళ్ళు సైంటిస్ట్ అన్ని పాస్ ఇచ్చేసారు. సో గౌరవ మంత్రివర్గుల గారు కూడా కన్సిడరేషన్ తీసుకొని ఫాలో అప్ చేస్తాను. నమస్తే మేడం. కొల్లేరు గ్రామంలో చాలా వరకు మొక్కజొన్న చాలా నష్టపోయారు సార్. దగ్గరగా ఒక 20-30 క్వింటాలు దాకా మాకు చాలా నష్టం వచ్చింది. వాళ్ళు ఏంటంటే బాగా పాడైపోయి అంతా మేము కొనం అని చెప్పేసి చెప్పేశారండి. వాళ్ళు ఏంటంటే మేము ఎంత కష్టపడి చేసుకున్నాం మాకు గవర్నమెంట్ నుంచి ఏమి వస్తుందని చెప్పేసి వాళ్ళు చాలా బాధపడుతున్నారు. వాళ్ళు ఏమి అడుగుతున్నారంటే కింటాకి కనీసం ఒక 300 ఇస్తే మాకు కనీసం మొక్కజొన్న కొనుగోలు అయినా వస్తుంది అని చెప్పేసి వాళ్ళు మమ్మల్ని రిక్వెస్ట్ చేశారండి. దీనికి కొంచెం మీరు ఒకసారి ప్రభుత్వం దగ్గరికి తీసుకెళ్ళాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ. 15,000 మెట్రిక్ టన్ వచ్చింది సార్. మెట్రిక్ టన్ మనం స్వయానా చెప్పి మేడం గారితో నేను ఫీలింగ్ చేశాను సార్. నేను కూడా తయారు చేశాను సార్ ఫార్మల్ బేస్గా గవర్నమెంట్ పంపి చేస్తాను సార్. ఓలేరులో బాగా డ్యామేజ్ సార్. మీరు వచ్చిందేమో ఇటు గ్రామాలకు వచ్చారు కానీ ఓలేరు మెయిన్ ఇలా మాత్రం చాలా డ్యామేజ్ అయింది. మేము కోసం మీకు మీ ఈ గారు కూడా పెట్టే ఉంటారు. ఆ రోజు మీతో నేను కూడా చెప్పాను నేను మీరు మాకు వచ్చినప్పుడు ముందు ఒక ఇప్పుడు మన ఫస్ట్ టైం వచ్చిన మరి రాజశేఖర శాసనమండలి సభ్యులు గారికి మన జిల్లా పరిషత్ చైర్మన్ మీద చిన్న చెరువు సత్కారం సార్. తమని ప్లీజ్ సమావేశానికి మొదటి జరుగుతున్నటువంటి గౌరవ వర్రాజశేఖర్ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగే లాస్ట్ టైం మీటింగ్లో మినిస్టర్ గారు రాలేదు. బట్ అంతకుముందు మీటింగ్లో మినిస్టర్ మెడికల్ అండ్ హెల్త్ మినిస్టర్ గారు నిర్దేశించి ఆ రోజు మా అమరావతి మండలంలో ప్రభుత్వ హాస్పిటల్స్లో స్టాఫ్ గారని అనాథరైజ్డ్ డయాగ్నోస్టిక్ సెంటర్లో అని చెప్పిన వెంటనే 1 వీక్ 10 డేస్లోనే డిఎంఎన్హెచ్ఓగా మా మండలాన్ని డైరెక్ట్గా వచ్చి విజిట్ చేసి ఆ అనాథరైజ్డ్ డయాగ్నోస్టిక్ సెంటర్ మీద యాక్షన్ తీసుకున్నారు. వాళ్ళందరూ కూడా ఈరోజు అప్లికేషన్స్ పెట్టుకొని పర్మిషన్ తీసుకున్నారు. అలాగే ఆ మీటింగ్ రోజు మా అమరావతి హాస్పిటల్లో 4 డాక్టర్లు ఉన్నారు. ఈరోజు 9 మంది డాక్టర్లు ఉన్నారు. మరి ముఖ్యంగా మంత్రి గారికి సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేస్తాము. అమరావతి మండల ప్రజలకు తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మేడం. ఈ విధంగా ఈ సమావేశంలో జరిగే చర్చలకి ఫ్రూట్ఫుల్గా ఉంటే తప్పకుండా వీటికి ఒక వ్యాలిడిటీ వస్తుంది. అలాగే సీఓ గారు కూడా అభినందించాలి. గతంలో ఎన్ఆర్ఓ విధంగా యాక్షన్ టేకన్ రిపోర్ట్ అనేది చాలా చాలా స్పష్టం సార్. దాంట్లో కొన్ని లోపాలు ఉన్నప్పటికీ చాలా పద్ధతిగా ప్రతి ఒక్క సభ్యుడు అడిగే ప్రశ్నకి ఏం యాక్షన్ తీసుకుంది ఏ అధికారికి రిఫర్ చేసి చాలా బాగుంది. చైర్మన్ గారు సీఓ గారు కూడా అభినందిస్తా ఉన్నాను. మరి మీరు ఇచ్చినటువంటి యాక్షన్ టేకన్ రిపోర్ట్ పేజ్ నెంబర్ 15 చూస్తే జీవో నెంబర్ 51 ఇంప్లిమెంట్ కావట్లేదని చెప్పి నేను ఆ రోజు సమావేశంలో ప్రశ్నించడం జరిగింది. ఆ జీవో ఏంటంటే స్టేట్ గవర్నమెంట్ జీవో. మరి జిల్లా పరిషత్ సీఈఓ గారు తప్పనిసరిగా నో ప్రొవిజన్ అక్కడ తప్పనిసరిగా జిల్లా మొత్తం నుండి ఒక ఎక్స్టర్నల్ ఏజెన్సీని క్వాలిఫై చేసి జిల్లాలో ఉన్నటువంటి 57 మండలాలకి మరి మండల పరిషత్ కార్యాలయాల్లో వెహికల్స్ని ఎంగేజ్ అయిన బాధ్యత షల్ ఎంగేజ్ తప్పనిసరిగా చేయాల్సిన బాధ్యత ఉంది.
समाधानिंचालंटे अभी कष्ट मैं एंपीडी वाले वेहिकल कटोमार एंपीडी ये वेहिकल कटो तुम्बई शात मंदे उड़ी तुम्बई शात मंद एंपीडी वो एक् पब्लिक वेहिकल कटे ऐस पीओ मे कष्ट साध्य टेडर कालफारा जीवो टेडर कालफर एवरो मुझे आगे निर्णय मीनफुटी टेडर पेलक पत्रा पार्टी चलक जीवो ने उल्लंघन दृष्टि जीवो तक एक्सटर्नल एजेंसी ने अपाइंट वार द्वारा याबाई मंडल को वेहिकल कटमेंटे प्लस एमआर तपेश याबाई प्रति मंडला मुफ्ई रूपये स्टेट गवर्नमेंट इस्ता अभी प्रिंट मिस्टेक मैं कहा दयचे सीओ गारे జీవన నంబర్ 51 స్ట్రిక్ట్లీ ఇంప్లిమెంట్ చేయండి కనీసం వచ్చే మీటింగ్ కల్లా అన్న మరి ఎక్స్టర్నల్ ఏజెన్సీ కాల్ ఫర్ చేసి ఆ యొక్క మనలో ఏ మనలో ఏ వెహికల్ మీరు ప్రొవైడ్ చేసింది డీటెయిల్స్ సమావేశానికి తెలియజేస్తారని కోరుకుంటున్నాను అందరికీ 57 మండలానికి ఒకే ఏజెన్సీ వాళ్ళు సప్లై చేస్తామని కట్టమని కష్టమైన ఉద్యమంతో కాన్సన్సీ వైద్యుగా ఒక ఏజెన్సీని ఐడెంటిఫై చేసుకొని ఎంపీడీ వాళ్ళని సేమ్ రూల్స్ అన్ని కూడా ఫాలో అవుతున్నారు ఇప్పుడు కూడా సరే ఒకళ్ళ ఇద్దరు ఏమన్నా ఇలాంటివి ఉంటే కంపల్సరిగా రగాల తండ్రి సార్ 50 మండలాల్లో 50 మండలాలు లేవు 50 మండలాలు లేవు ఇట్స్ అండ్ దట్స్ ఓకే సార్ ఒకసారి వెరిఫై చేసుకొని రిక్వెస్ట్ సార్ దీన్ని స్టాండింగ్ కమిటీ లో పెట్టాం సార్ అది సార్ ఈసారి రిక్వెస్ట్ అలా సార్ మన పేజ్ నంబర్ 10 దీంట్లో కాంప్రహెన్సివ్ ప్రొటెక్టివ్ వాటర్ స్కీమ్ కింద 8 కోట్ల శాంక్షన్ అనేది నాబార్డ్ ద్వారా దీనికి సమాధానం ఇచ్చున్నారు. మరి గత సుమారు 3 మీటింగ్స్ కోరని అడిగితే మరి గౌరవ ఆర్డబ్ల్యూ సచిన్ గారు నేను 6 నెలల్లో కంప్లీట్ చేస్తానని ఇదే జలవర్ష సమావేశంలో హామీ ఇవ్వడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు ఎప్పుడు పూర్తి చేస్తారో ఎప్పటివరకు పూర్తి చేస్తారో ఎందుకంటే మీరు అడ్మిట్ అయ్యి 8 కోట్లు శాంక్షన్ అని వర్క్ మొత్తం అయిపోయింది క్రెడిట్లు మాట్లాడేసి క్రెడిట్ చిన్న చిన్న ఫామ్లో కాంట్రాక్టర్ లోపం వల్ల రాజశేఖర రెడ్డి గారు శాంక్షన్ చేసిన స్కీమ్ ఇది. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి కానప్పుడు శాంక్షన్ చేసిన స్కీమ్ ఈ రోజు వరకు ప్రారంభం కాలేదంటే నిజంగా అది కొంచెం సిగ్గుసేట్ ఇది. మరి గౌరవ ఆర్డర్స్ అధికారులు దీని మీద ఎప్పటిలోపు ఇది ప్రారంభిస్తారో మరి సమావేశాన్ని తెలియజేస్తారని కోరుకుంటాను. ब्लैक नोटिस रीप्लेस मार्चनी चोट कोई लीक अट्लागे मोटर्स अगर पातवे अवड़ वाल अभी मल्ल रिस्टोरेशन की टाइम पड़ती सो एट पैस्थित सभ्यु अमरावती एमपीपी गारेवन अंशा ने अटे मन की नैक्स्ट जून नेलाखर की पूर्ति स्थाई दाँ रेक्टिफाई वाटर जरूरत दाखिल संबंधी टोटल वालों माटा मीटिंग कटा सो वालों माटाते वालू मनुष्य पंस्तर बटे को अमौंटों वाला रिकॉर्ड्स बुक वाला वालों कंटिन्यूस इंटराक्ट आव टाइम पड़ता जून की कंप्लीट జలకళ వైఎస్ఆర్ జలకళ కార్యక్రమం ద్వారా అమరావతి మండలంలో ఒక బోర్ కూడా వేయాలని చెప్పడం జరిగింది. ఆ రోజు
సమాన అధికారులు కొన్ని వేశారని చెప్పి కూడా చెప్పడం జరిగింది. మరి యాక్షన్ టేకన్ రిపోర్ట్లో ఏమి వేయలేదని చెప్పి చెప్పడం జరిగింది. ఇప్పుడు మరి ఇంకా కాంట్రాక్టర్నే ఫైనల్ చేయాలని చెప్పి ఇవ్వడం జరిగింది. మంత్రిత్వ కాంట్రాక్టర్ ఫెయిల్ కావడం వల్ల అది గవర్నమెంట్ వచ్చి 4 ఇయర్స్ అవుతుంది సార్ ఇప్పటికి. మరి ఇంతవరకు కాంట్రాక్టర్ ఫైనల్ కాకపోతే మనం ఎప్పుడు ఆ స్కీమ్ని ఎప్పుడు మనం ఎగ్జిక్యూట్ చేయగలుగుతాం, ఇంప్లిమెంట్ చేయగలుగుతాం, రైతులకు ఎప్పుడు బెనిఫిట్ చేయగలుగుతాం? నమస్తే మేడం. మనం ఇచ్చినటువంటి రిపోర్ట్ ప్రకారం గతంలో పెదకొరపాడు ఏజెన్సీ ఫైల్ అయింది మేడం 3 ఇయర్స్ క్రితం. కానీ అక్కడ ఏమైందంటే మనకి అమరావతి మనం బిల్డ్ చేయ మాట వాస్తాం మేడం. కానీ గౌరవ సభ్యులు గారు చెప్పిన తర్వాత మనం ప్రయత్నం చేస్తే ఏజెన్సీ వాళ్ళు అప్పటికే వాళ్ళు బిల్ చేయడం ఆపేశారు మేడం. కారణం ఏంటంటే మనకి ఎప్పుడైతే టెండర్ లాస్ట్ 2 ఇయర్స్ క్రితం టెండర్ పిలిచినప్పుడు రేట్లకి ఇప్పుడు రేట్లకి డీజిల్ రేట్లు బాగా వేరియేషన్ వచ్చింది మేడం. సో దాంతో వాళ్ళు ఏంటంటే ఏజెన్సీ వాళ్ళు మాకు ఇటుబాటు కావట్లేదని ఆపేశారు మేడం. సో ఇప్పుడు మన గౌరవ కమిషనర్ గారు, మన ప్రిన్సిపల్ సెక్రటరీ గారు కూడా వారు కూడా దీన్ని పరిగణలో తీసుకొని ఎక్కడా కూడా జరగట్లేదు కాబట్టి చాలా చోట్ల ప్రాబ్లం ఉంది కాబట్టి ఫ్రెష్ ఈ నెలలో టెండర్స్ పిలిచారు మేడం. ఇప్పుడు టెండర్ ప్రక్రియ జరుగుతుంది మేడం. సో రేపు ఏజెన్సీ వస్తే తప్పకుండా ఎంపీపీ గారు ఏదైతే అడిగారు ఫస్ట్ ప్రయారిటీ అమరావతిలో, ఎందుకంటే రేట్లు కూడా ఇప్పుడు ఎన్హాన్స్ చేశారు మేడం. ఇప్పుడు పెరిగిన రేటు ప్రకారం కొంచెం ఆర్డబ్ల్యూఎస్లో ఏ విధంగా అయితే రేట్లు ఉన్నాయో అదే రేట్లతో ఇప్పుడు మళ్ళీ మనకి జలతానికి కూడా బోర్లు ఇస్తున్నారు కాబట్టి తప్పకుండా టెండర్ ఫైనల్ కాకుండా ఏజెన్సీ చేస్తాం. ఎవరన్నా మీరు కూడా ఏజెన్సీస్ ఉంటే రికమెండ్ చేయండి సార్, తప్పకుండా మనం చేద్దాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. కంట్రోల్ చేసే ముందు గౌరవ సభ్యులందరికీ ఒక చిన్న వినపం సార్, అవుట్ ఆఫ్ ఎజెండాలు అనుకోండి. రాబోయేది ఇప్పుడు ఎండాకాలం అయిపోతుంది, తలపులు వస్తుంది కాబట్టి మిర్చి రైతులు విత్తనాల కోసం చాలా పాటు పడ్డారు ఫీల్డ్ లెవెల్. నిన్న గౌరవ ఎమ్మెల్సీ గారు కూడా చెప్పారు రైతుల గురించి, ముఖ్యంగా నాందారి కంపెనీ క్లాసిక్ విత్తనాలకు ఈరోజు వాటి ఎంఆర్పీ 1300 ఉంటే ఈరోజు మార్కెట్లో 2000 ఎక్కన మరి అమ్ముతా ఉన్నారు. అలాగే మరి 2626 కంపెనీ, జీవీ కంపెనీ 2626 విత్తనాలు, మిరగ విత్తనాలు కూడా మార్కెట్ ఎంఆర్పీ రేట్ 1200 ఉంటే ఈరోజు మార్కెట్లో బ్లాక్ మార్కెట్లో 2500 అమ్ముతా ఉన్నారు. ఎంత పెట్టినా కూడా ఈరోజు రైతులకు అందుబాటు లేవు. గౌరవ మినిస్టర్ గారు దీని మీద దృష్టి పెట్టాలి మీరు కూడా, ఎందుకంటే మిర్చి రైతులకు ఈరోజు మార్కెట్లో నేను పేర్కొన్న విత్తనాలు అందుబాటు లేవు. నా కోరిక ఏంటంటే మన మన జగన్మోహన్ రెడ్డి గారు ఆర్బీకేలు ఏర్పాటు చేశారు. సో లాస్ట్ ఇయర్ ఆర్బీకేల ద్వారా మిర్చి విత్తనాలు ఇవ్వడం జరిగింది. ఈ సంవత్సరం కూడా మరి ఈ యొక్క నేను పేర్కొన్న విత్తనాలని ఆర్బీకేల ద్వారా రైతులకు అందే విధంగా ఎవరైతే డిస్ట్రిబ్యూటర్ ఉన్నారో డిస్ట్రిబ్యూటర్ ఎక్సెస్ టు ఎంఆర్పీ అమ్ముతా ఉన్నారు. 1950 అమ్ముతున్నారు డిస్ట్రిబ్యూటర్ ప్రైస్, ఎంఆర్పీ 1200 అయితే డిస్ట్రిబ్యూటర్ ప్రైస్ 1950 రూపాయలు ఉంది. రైతు దగ్గరకు వచ్చే 2500 అమ్ముతా ఉన్నారు. సో డిస్ట్రిబ్యూటర్ని ఒక స్కేల్సిటీ మార్కెట్లో స్కేల్సిటీ క్రియేట్ చేసి బ్లాక్లో రైతులకి లూటీ చేస్తూ జరుగుతూ ఉంది. చాలా పెద్ద సమస్య, ఎందుకంటే మన గుంటూరు జిల్లా అది మిర్చి పంట మీద ఆధారపడే జిల్లా కాబట్టి చాలా పెద్ద వర్షాలు జరిగిన సార్. దీన్ని రైతులకి విత్తనాలు అందుబాటులో ఉండేలాగా చర్యలు తీసుకుంటుంది. డిస్ట్రిక్ట్ మొత్తం ఇది ప్రాబ్లం మేడం, ఎంటైర్ డిస్ట్రిక్ట్. నేను అమరావతి మండలం నుంచి అండి, బట్ ఇష్యూ డిస్ట్రిక్ట్ మొత్తం ఉన్నాయండి. డిస్ట్రిక్ట్ మొత్తం ఇష్యూ మేడం అండి. నాగారి క్లాసిక్ విత్తనాలు మాట్లాడి కాదండి, డినోవా కంపెనీ నేను చెప్పేది. డినోవా అనేది అది లాస్ట్ ఇయర్ కొత్త వెరైటీ వచ్చింది మేడం, క్లాసిక్ 10 అని. ఆ వెరైటీ లాస్ట్ ఇయర్ పర్ఫార్మెన్స్ మనకి గ్లాస్ ట్రిప్స్ తట్టుకొని వీళ్ళు బాగా వచ్చింది, ఆ రేట్ కూడా బాగుందనే ఉద్దేశంతో మోస్ట్ ఆఫ్ ద ఫార్మర్స్ ఈరోజు క్లాసిక్ 10 కావాలని చెప్పేసి జిల్లా వ్యాప్తంగా కూడా అడుగుతున్నారు మేడం. మనము మన జిల్లా సుమారుగా ఆర్పీకే వైజ్గా కూడా ఇది మనం రిక్వైర్మెంట్ తీసుకున్నాం మేడం. 480 కేజీలు మనకి రిక్వైర్మెంట్ ఉందని చెప్పేసి మనం ఆల్రెడీ కమిషనర్ గారి నోటీస్ కూడా వెళ్ళాం మేడం. కలెక్టర్ గారు కూడా దీని మీద మీటింగ్ పెట్టి ఒకసారి అందరితో కూడా మాట్లాడడం జరిగింది మేడం. ఇప్పటి వరకు 300 కేజీస్ మనకి జిల్లాలో వివిధ ప్రాంతాల్లో పొజిషన్ అయినాయి మేడం. డిస్ట్రిబ్యూటర్ నుంచి డీలర్ పాయింట్ ఇప్పుడే మూవ్ అవుతుంది మేడం స్టాక్స్కి. అమరావతికి కూడా
వారు చెప్పినట్టుగా మన సభ్యులు చెప్పిన సూచన మేరకు అక్కడ కూడా మనకి ఆర్పీ కేసు కూడా మనకి ఏపీ సీట్స్ నోడల్ ఏజెన్సీగా ఉంది మేడం. ఈ టోటల్ రిక్వైర్మెంట్ ఏదైతే ప్రీమియం వెరైటీస్ ఉన్నాయో 20% ఆఫ్ ది టోటల్ రిక్వైర్మెంట్ ఆర్పీ కేసు ద్వారా డిస్ట్రిబ్యూషన్ చేయమని చెప్పి కమిషనర్ గారు ఆదేశాలు ఇచ్చారు మేడం. దానికి సంబంధించి కూడా రేట్ లై ఫైనలైజ్ అయ్యాయి మేడం. దీనికి సీజన్ అయితే మనకి ఇంకా కూడా టైం ఉంది. కాకపోతే ఏంటంటే ఈ మెయిన్ వెరైటీస్ మళ్ళీ రేపు సప్లై ఉంటుందా లేదనే ఉద్దేశంతో ఫార్మర్స్ కొంత ఇన్సెక్యూర్ గా ఉన్నటువంటి వాస్తవం మాట వాస్తవం మేడం. ఇది లేకుండా ప్రాపర్ గా జిల్లా వ్యాప్తంగా అవసరాన్ని బట్టి ఏ వెరైటీ అక్కడ అవసరం ఉంటే అక్కడ మీడియా ఏరియాస్ మూవ్ చేసి మనం డిస్ట్రిబ్యూషన్ అయ్యే విధంగా చర్య తీసుకుంటాం. ఇప్పుడు మార్కెట్ లో 2500 పెట్టినా కూడా ఇప్పుడు నేను చెప్పిన ఉత్తరాలు అందుబాటులో లేవు. ఓన్లీ డిస్ట్రిబ్యూటర్ దగ్గరే ఉన్నాయి ఇప్పుడు ప్రజెంట్. డిస్ట్రిబ్యూటర్ పాయింట్స్ సప్లై జరుగుతుంది అది వ్యవసాయం సంబంధించింది. ముగ్గురు ముగ్గురు జిల్లాల జేడీస్ వస్తే బ్రీఫ్ గా నేను చెప్తాను. కొంతమంది మెంబర్స్ అడిగారు, మేడం కూడా చెప్పారు కాబట్టి గుంటూరు జిల్లాలోనే ఆల్రెడీ గివన్ క్లియర్ ఇన్స్ట్రక్షన్ అన్ని రైతు భరోసా కేంద్రాల వారికి, రైతు భరోసా కేంద్రాలలో ఉన్న విఏలు అట్లానే విఆర్ఓలు ఆ రైతులతో ఇప్పటికే మనము ఇన్పుట్ సబ్సిడీ కానీ లేకపోతే నెక్స్ట్ ఫర్టిలైజర్ సీడ్ సప్లై కూడా మొత్తం డిస్కస్ చేసుకొని ఏ వెరైటీ ఏ సీడ్స్ అడుగుతున్నారో అదే కంపెనీ తెప్పించడానికి మనం ఇండెక్స్ తీసుకొని ఆల్రెడీ మేము ప్లేస్ చేస్తున్నాం. సో వీ విల్ మేక్ షూర్ దట్ రైతుకి ఏవైతే అవసరం అంటున్నారో అదే సప్లై చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఇంకా కొంచెం టైం ఉంది కదా మనకు, అందుకని మేజర్ గ్యాప్ లో ఉండొచ్చు. ఈ లోపల ఎవరు రైతులకి అదైనా అక్కర్లేదు, తప్పనిసరిగా అవే సప్లై చేస్తాం అని చెప్పచ్చు. ఈ గ్రామంలో ఉన్నటువంటి రైతాంగాన్ని 20% ఎట్లా డిసైడ్ చేస్తారు? రైతుల వచ్చి అడుగుతారు, ప్లాస్టిక్ టర్ కావాలి నాకు అని. 100 మంది రైతులు ఉంటారు, ఆ 20 మంది ఎక్సెప్ట్ చేస్తారు, మిగతా 20 మందిని యువతకి పంపిస్తారు. దీంట్లో నాకు తెలియదు 20% అని మీ జిల్లాలో ఎక్కడ చెప్పారు సార్, బట్ గుంటూరు జిల్లాలో ఏ వెరైటీ ఎంతెంత కావాలో తీసుకోమని చెప్పాను. సాధారణంగా మనం 100% సప్లై చేయడం రైతులకి ఎంతమందికి అవసరమైతే అంత సప్లై చేయడానికి గవర్నమెంట్ నుంచి మనకు ఆదేశాలు ఉన్నాయి. ఓన్లీ థింగ్ ఏంటంటే చాలా మంది వీళ్ళు అలవాటుగా వెళ్ళి డీలర్ దగ్గర పర్చేజ్ చేసుకునే అలవాటు ఉన్న రైతులకి, సో వీళ్ళు మనం ఏమంటారు అప్పులాగా ఏదో తీసుకునే వాళ్ళకి కూడా రైతు భరోసా రూపంలో మనం డబ్బులు ఇస్తున్నాం కాబట్టి ఆ టయానికి మ్యాచ్ అయ్యేలా, ఇప్పుడు ఈ మంత్ ఆఖరిలోనే ఉంది కదా రైతు భరోసా కూడా, సో కాబట్టి ఆ డబ్బుని యూజ్ చేసుకునే విధంగా రైతు భరోసా కేంద్రంలోనే సప్లై చేయాలి అన్నది ఉద్దేశం. 20% అనేది ఎక్కడ మనకి ఆయన అదే నాకు అర్థం కాలేదు. గుంటూరు స్టేట్లో అన్ని జిల్లాలో ఒకటే ఉండాలి అంటే అక్కడ ఏమైనా ఉంటే మార్చుకోవాలి, బట్ నాకు తెలిసి 100% రైతు ఎంత అవసరమో అంత సప్లై చేయాలి. రైతుకి ఎంత అవసరం ఉంటే అంత రైతు భరోసా కేంద్రం కూడా చేస్తారు. అంతేగాని వీళ్ళు డీలర్ దగ్గర పోవాలి. ఓకే సార్, ఇది అంటే ప్రాథమికంగా ఆర్బీఐ ద్వారా 20% వరకు సప్లై చేసేదాన్ని కమిషనరేట్ నుంచి కూడా చెప్పారు సార్. ఎక్కువ అవసరమైనా కూడా మనం 20% ఒక ఊళ్ళో 100 మంది రైతులకి విత్తనాలు కావాలి, మీరు 20 మందికి ఇస్తామంటారు. నేను దానికి ఈయన ఈ 20 మందిని మీరు ఎట్లా డిసైడ్ చేస్తారు? అది అది నేను చెప్తాను. దీనికి బేసిక్ ఏంటంటే
ఎంత అవసరం కరెక్ట్ గా వీళ్ళు అసెస్ చేయనప్పుడు 20% ఆఫ్ ద టోటల్ రిక్వైర్మెంట్ ముందు ప్లేస్ చేయమన్నారు. అది ఆయన కన్ఫ్యూజ్ అవుతున్నారు. కానీ ఎంత రిక్వైర్మెంట్ తీసుకుంటే 100% అంత రిక్వైర్మెంట్ మనం పంపించేది. మీరు అసెస్ చేసే టోటల్ రిక్వైర్మెంట్ మనకి 1,60,000 ప్యాకెట్లు మనకి ఇచ్చిన జిల్లాలు అవసరం సార్. పల్నాడులో ఆర్బీకే వైజ్ గా మనం వెరైటీ వైజ్ గా టోటల్ రిక్వైర్మెంట్ తీసుకున్నాం సార్. ఈ టోటల్ రిక్వైర్మెంట్ లో మనకి ఏంటంటే అన్ని ఏజెన్సీస్ ఒక ప్రైవేట్ సెక్టార్ ఉంటుంది, అట్లానే మనకి ఎఫ్పిఓస్ కానీ లైసెన్స్ డీలర్స్ ఉన్నారు. ఇది కాకుండా 420 ఆర్బీకేస్ ఉన్నాయి సార్ మన జిల్లాలో. ఈ ఆర్బీకేస్ ద్వారా ఇనిషియల్ గా మనం 20% ఆఫ్ ది రిక్వైర్మెంట్ ఆర్బీకేస్ ద్వారా డిస్ట్రిబ్యూట్ చేసేదానికి యూనిట్ పెట్టాం సార్. అందరూ కలిసి రైతులు ఎవరు కూడా డీలర్ల దగ్గరికి పోవద్దు, బ్లాక్ మార్కెట్ లో కొనుక్కోవద్దు. మేము మీరు ఇండియన్ గారు పెట్టుకుంటే అంటే రైతులు ఎంత కావాలో సప్లై చేస్తాము, రైతు భరోసా కేంద్రంలో అప్లికేషన్ పెట్టుకోండి అని రైతులు చెప్పండి. ప్రతి గ్రామంలో కూడా చెప్తే అప్పుడు వాళ్ళు రైతు వాళ్ళు డీలర్ దగ్గరికి పోవాలి. ప్రైవేట్ డీలర్ దగ్గర నుంచి కూడా మీరే తీసుకొని ఇస్తారా? ప్రైవేట్ డీలర్ దగ్గర మామూలు డిస్ట్రిబ్యూషన్ వాళ్ళ దగ్గర జరుగుతుంది సార్. ఇది కాకుండా రైతు భరోసాలో మనం ప్యారలల్ గా చేస్తాం. సార్ టోటల్ జనరల్ సీడ్ ఒకటి, సబ్సిడీ సీడ్ ఒకటి, రెండు రకాలు సార్. సబ్సిడీ సీడ్ అనేది మనము ఈ గ్రీన్ మెన్యూ సీడ్ కానీ స్ట్రైట్ వెరైటీస్ వరి కానీ నిర్మితనాలకి విపరీతమైనటువంటి డిమాండ్ ఉంది. అవి కూడా 2 వెరైటీస్ ఎక్కువ డిమాండ్ ఉంది. ఇప్పుడు ఇందాక చెప్పినట్లుగా బాగా డిమాండ్ ఉండబోయేటువంటి క్లాసిక్ టెన్ మొత్తం రైతులందరూ అడగబోతా ఉన్నారు. ఈ రైతులు అడిగింది కనుక రైతు భరోసా కేంద్రంలో దొరకపోతే ప్రైవేట్ డీలర్ దగ్గరికి వెళ్తాడు. ప్రైవేట్ డీలర్ దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ ఇప్పుడు రేట్లు తెలుస్తున్నాడు. అసలు ప్రైవేట్ డీలర్ దగ్గర కానీ పబ్లిక్ డీలర్ దగ్గర కానీ మనకి ప్రొడక్షన్ ఎంత ఉంది అనేది మనకు లెక్క రావాలి. మనకి ఈ రాష్ట్రంలో ఈ జిల్లాలో ఎంత వస్తుంది అది ప్రైవేట్ డీలర్ దగ్గరికి తెలియదు, మన దగ్గరికి వెళ్తే వాయి బ్లాక్ మార్కెట్ మనం అరికట్టు. మన దగ్గర లెక్క ఉందా? దీంట్లో ఇప్పటి వరకు డిస్ట్రిబ్యూటర్ పాయింట్స్ ఒక 300 కేజీలు మాత్రం పొజిషన్ సార్. ఇదేంటంటే వాళ్ళ లెవెల్ లో కూడా ఎప్పటికప్పుడు ఆ వార్డ్ నెంబర్స్ ల్యాబ్ లో టెస్ట్ చేసిన తర్వాత జీఓటీ పాస్ అయిన తర్వాత మార్కెట్ చెప్పారు సార్. అవి ఇంకా కాలేదు సార్, కొన్ని బ్యాచెస్ కాలేదు. 300 కేజీలు మాత్రం మన జిల్లాలో డిఫరెంట్ లొకేషన్స్ లో ప్లేస్ అయినాయి సార్. అది అది కూడా స్పెసిఫిక్ గా ఫలానా షాప్ లో ఏ కుట్టైనా సరే ప్రభుత్వం స్వాధీనంలో ఉండే నడు తర్వాతగా రూల్స్ రెగ్యులేషన్ ప్రకారం ఏ డీలర్ అయినా కాబట్టి ఏ ఏరియాకి ఆ ఏరియా ఈ డీలర్ దగ్గర ఇష్టాలని తెచ్చుకోలే. ఇంకా ఏ మండలానికి ఆ మండలం అనౌన్స్ చేస్తే ఇక్కడ దొరికింది, ఇక్కడ తీసుకుంటే అక్కడ దొరికింది, అక్కడ తీసుకుంటుంది. కాబట్టి అందరికి ఒకటే రేట్ వస్తుంది. వాడిని వదిలిపెట్టేస్తే వాడు ఇష్టం వచ్చినట్టు వాడవుతాడు. వాళ్ళ దగ్గర పోయి 25,000 30,000 ఈ సీజన్ కనుక ముగించిపోయినప్పుడు దాకా దొరకకపోతే పాసిపోయింది. ముందుగానే ఇవన్నీ కూడా ప్లాన్ చేసుకొని ఎక్కడ కూడా బ్లాక్ మార్కెట్ దొరకకుండా, దొంగ విత్తనాలు రాకుండా, నకిలీ విత్తనాలు బాధ పడకుండా అన్ని చర్యలు తీసుకోండి. విత్తన కంపెనీ వారితో ఎంఈఓ పిలిచుకోకుండా ఏ విధంగా ఇస్తారు? మనకు కావాల్సినది కావాలంటే ఏ విధంగా ఇస్తారు? ఏంటంటే మన గౌరవ ముఖ్యమంత్రి
చాలా ప్రతిష్టాత్మకంగా ఇన్నడు లేని విధంగా ఈ రైతు భరోసా కేంద్రాన్ని గ్రామ గ్రామాలు కూడా తీసుకొచ్చారు. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆ రైతన్న ఏదైతే ఆ గ్రామంలో ఉన్నటువంటి రైతులు ఉన్నారో వాళ్లకు ఆ గ్రామంలోనే వాళ్ళకు కావాల్సినటువంటి విధానాలు స్పెషల్గా మనం చూసుకున్నట్టయితే మన జిల్లాలో పత్తి కావచ్చు అలాగే మనకు సంబంధించినటువంటి మిర్చి విత్తనాలు కావచ్చు మనకి ఎక్కువ నీటి డిమాండ్ వస్తుంది దాని తగ్గట్టే వీలైనంత వరకు కూడా సప్లై చేయడానికి అన్ని విధాలుగా కూడా మనం ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు ఏవైతే విత్తనాలు ఆ రైతుకి ఏం కావాలో ఆ రైతు భరోసా కేంద్రాల్లో మనకు అక్కడ డిజిటల్ వ్యూఏ ఉన్నారు అసిస్టెంట్ కూడా అవైలబుల్ ఉన్నారు వాళ్ళ హెల్ప్ తీసుకొని మనం అందులో ఇంటెంట్ పెట్టుకుంటా ఉంటాం. మనకు ఎంత కావాలో అంత ఇంటెంట్ రేజ్ చేస్తా ఉంటాం దాని ప్రకారంగా మనకు అన్ని కూడా వస్తా ఉంటాం. కొంతమంది వాళ్ళ కంపెనీల దగ్గరికి వెళ్ళి ఇలా చేయడం కొంతమంది చేస్తా ఉన్నారు బట్ అఫీషియల్ గా ప్రభుత్వము ఏదన్నా కూడా రైతు భరోసా కేంద్రాల ద్వారానే ఆ విత్తనాలు కొనుగోలు దగ్గర నుంచి మళ్ళా తిరిగి మళ్ళా మనము పూర్తిగా ఆ పంట చేతికి దాన్ని మళ్ళీ ఆ కొనుగోలు వరకు కూడా మనము పూర్తిగా రైతు భరోసా కేంద్రాల ద్వారా కూడా మనం నడుస్తాం. కాబట్టి నేను ఒకటే ఉన్నటువంటి అధికారులందరూ కూడా బేసిక్ థింగ్ మనందరూ కూడా తెలుసు రైతు భరోసా కేంద్రాలు ఎందుకు వచ్చినాయి ఈ ఫంక్షనింగ్ ఎట్లా ఉందనేది మీ అందరికీ ఇప్పటికే తెలుసు గ్రామాల్లో ఏ విధంగా అవి మనకు అండగా ఉంటున్నాయనే విషయం తెలుసు. కాబట్టి నేను చెప్పేది ఒకటి ఏంటంటే మొత్తం ముగ్గురు మూడు జిల్లాల ఉన్నటువంటి కలెక్టర్లు అవసరం అయితే దీని మీద ఒక మీటింగ్స్ మళ్ళీ కండక్ట్ చేసి ఎక్కడ కూడా ఏ మండలం ఇందాక ఒక మండలం గురించి మాట్లాడుకుని ఎక్కడ కూడా మన జిల్లాలో ఎక్కడ కూడా కొరత లేకుండా ఎంత కావాలి మా జిల్లా గుంటూరు జిల్లా మా పల్నాడు జిల్లా మా గుంటూరు జిల్లా బాపట్ల అన్ని జిల్లాలు కూడా మన ఉమ్మడి గుంటూరు జిల్లాకు సంబంధించి ఎక్కడ కూడా కొరత లేకుండా అవసరమైతే మీటింగ్స్ కండక్ట్ చేసి అవసరమైతే అగ్రికల్చర్ మినిస్టర్ గారితో నేను కూడా మాట్లాడతాను నేను రిక్వెస్ట్ చేసి ఇక్కడ ఈ విత్తనాలకు సంబంధించి కొరత లేకుండా మనము తీసుకువెళ్లాల్సిన బాధ్యత ఉన్నటువంటి అధికారుల మీద ఉంది. ఖచ్చితంగా దీంట్లో ఎటువంటి ఇది లేకుండా లేట్ చేయకుండా దానికి తగిన చర్యలు కూడా తీసుకోమని చెప్పి ఈ ఆదేశాలు కూడా ఇవ్వడం జరుగుతాం. దృష్టి చేస్తున్నా సార్ ఒకటి పసుపు గుంటూరు జిల్లాలో పసుపు మీకు తెలుసు వాస్తవంగా దానికి మద్దతు ధర నిర్ణయించింది 6800 రూపాయలు సార్ ఈరోజు 5000 4800 ఇంత మాత్రమే కొంటున్నారు సార్ పసుపు రైతులు చాలా ఆందోళన ఉన్నారు మన దుబ్బిరాని వాళ్ళు ఒక ధర్నా కూడా చేశారు కానీ పసుపు ధర కనీస మద్దతు ధర వాళ్ళకి లభించేలాగా మీరు కమిషనర్ గారితో వాళ్ళతో ముఖ్యంగా గుంటూరు కలెక్టర్ గారు మాకు ఎక్కువ ఉంది సార్. రెండవది ఇటీవల కురిసిన ఆకస్మిక వర్షాలు మన మే నెలలో కురిసిన వర్షాలు ఏప్రిల్ చివరి వారు దానికి సంబంధించి అన్ని చోట్ల పంట నష్టం ముఖ్యంగా మొక్కజొన్న పెద్ద ఎత్తున నష్టం జరిగింది సార్. మిర్చి కూడా పల్నాడు ప్రాంతం నష్టపోయింది కాబట్టి దాని ఎన్యూమరేషన్ జరిగిందా దాని పరిస్థితి ఏంటి సార్ అది రెండో అంశం సార్. మూడవది కౌలు రైతులకు సంబంధించి సార్ గుంటూరు జిల్లాలో కలెక్టర్ గారు ప్రత్యేకమైన కృషి చేశారు వారికి నేను అభినందన తెలియజేస్తున్నాను సార్. అయితే కృషి ఒక భాగమే జరిగింది సార్ 41,000 మంది కౌలు రైతులు తమ కార్డులు ఇప్పించారు ఈరోజు 55,000 మందికి ఇవ్వాలని లక్ష్యం పెట్టుకున్నారు. సమాచారం ఏంటంటే కార్డులు 45,000 మందికి 41,000 మందికి ఇచ్చి 4,010 మందికి లోన్లు ఇచ్చారు సార్ కేవలం 4,010 మందికి అది కూడా 18.8 కోట్లు సార్ ఎంత అన్యాయం సార్ ఇది ఎంత దారుణం సార్ ఇది అసలు కొన్ని బ్యాంకులు కౌలు రైతులు రుణాలు ఇవ్వట్లేదు సార్ ముఖ్యంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ జిల్లాలో ఎక్కువ వ్యాపారం చేస్తుంది మనకు పెద్ద బ్యాంక్ ప్రభుత్వ బ్యాంక్ అది ప్రైవేట్ బ్యాంక్ హెచ్డిఎఫ్సి లాగా ఒక్క రూపాయి కూడా రుణం ఇవ్వలేదు సార్. అట్లాగే బాపట్ల జిల్లాలో రజిత్ పాషా గారు కూడా బాగా కృషి చేస్తున్నారు అక్కడ కూడా 68 కోట్లు లోన్లు ఇవ్వాలని లక్ష్యం పెట్టుకున్నారు సార్ కౌలు రైతు ఇచ్చింది 23 కోట్లు సార్. అసలు ఎవరు సార్ బ్యాంక్ ఆల్రెడీ భూ యజమాని తీసేసుకున్నాడు ఇవన్నీ చెప్తున్నారు ఇవన్నీ పాత సిద్ధాంతాలు సార్. సార్ ఇవాళ రైతు అంటే కౌలు రైతు సార్ నా ఎంపీలు తీసేసి కూడా కౌలు రైతుల మీదే సార్ కౌలు రైతుల సమస్య కేవలం లోన్ సమస్య కాదు సార్ సామాజిక సమస్య. భూ యజమానులు అందరూ కూడా అప్పర్ క్యాస్ట్ సార్ వాళ్ళు ఆ భూమిని కౌలుకి ఇచ్చి పట్టణాలకో అమెరికాకో హైదరాబాద్కో వెళ్ళిపోయారు ఆ భూమిని సాగు చేస్తున్న వాళ్ళంతా ఎస్సీబీసీలే ఈరోజు
సామాజిక కోణం కూడా ఉంది సార్. అందుకే కౌలు రైతులకు సంబంధించి రుణాలు పెంచడానికి మీరు ఎలా కృషి చేస్తున్నారు? అసలుగా ఈ రోజు జిల్లా అదృష్టం ఏంటంటే ఉమ్మడి జిల్లా ముగ్గురు కలెక్టర్లు మనసు ఉన్న కలెక్టర్లే, వేణుగోపాల్ రెడ్డి గారు కానీ రజిత్ బాషా గారు శివశంకర్ గారు. కానీ ఇలాంటి ఇష్యూస్ మీద ఫోకస్ పెట్టాలి సార్. రుణాలు కనీసం 100 కోట్లు, ఒకసారి 500 కోట్లు 5000 కోట్లు ఇవ్వండి. 100 కోట్లు రుణం ఇచ్చేలా మీరు బ్యాంకర్స్ తో మీటింగ్ పెట్టి చేయాలి. కాబట్టి 3, 1 పసుపు సార్, 2 ఆకస్మిక వరణాలు, ఆకస్మిక వర్షాలు నష్టం, 3 కౌలు. సార్ ఫస్ట్ టెనెంట్ ఫార్మర్స్ అనే మీరు చెప్పినట్టుగా బేసిక్గా మనం ఈ సిసిఆర్సీ కార్డ్స్ ఎందుకు ఇస్తున్నామంటే 1 లోను 2 ప్రభుత్వం నుంచి రావాలి సార్. ఫర్ ఎగ్జాంపుల్ ప్రభుత్వం నుంచి ఏదైనా ఇన్పుట్ సబ్సిడీ నష్టం జరిగింది పంట, అప్పుడు రావాలంటే ఈ క్రాప్ లో కూడా ఈ సిసిఆర్సీ కార్డు ఉంటేనే ఆయన పేరు వస్తుంది. కాబట్టి మొట్టమొదట ప్రభుత్వం నుంచి వచ్చే లబ్ధైనా కనీసం ఆయన రావాలి అన్నది ప్రధానమైన ఉద్దేశంతో ఈ ట్రయల్ చేశాం. బ్యాంకర్ సైడ్ నుంచి కూడా కంటిన్యూగా ట్రయల్ చేస్తున్నాం సార్. ఏదో ఒక కారణంతో మీరు చెప్పినట్టుగా ఇంకా అనుకున్నంత రాలేదు. సో స్టార్టింగ్ లోనే ఉన్నాము. ఈ సంవత్సరం మీరు చెప్పినట్టుగా చాలా పెద్ద టార్గెట్ పెట్టుకున్నాం. కౌలు రైతుల మీద ట్రయల్ పెట్టి రెగ్యులర్ గా మానిటర్ చేస్తాము. సో వీలైనంత ఎక్కువ మందికి లోన్స్ కూడా ఈసారి ఇప్పించే కార్యక్రమం చేస్తాం. బ్యాంక్ వైజ్ టార్గెట్ కూడా అలర్ట్ చేయమని చెప్పాము. దాని ప్రకారం వెళ్తాం. మొట్టమొదటిగా అంటే కనీసం రైతుకి ప్రభుత్వం ఇస్తున్నారు రైతు భరోసా కానీ లేదా ఇన్పుట్ సబ్సిడీ కానీ ఇవన్నీ నష్టం లేకుండా జరగకపోవడం సిసిఆర్సీ ఇస్తున్నాం. అక్కడ వరకు ఏంటంటే ప్రజాప్రతినిధులకు కూడా రిక్వెస్ట్ ఏంటంటే రైతులకు ఇంకా కొంచెం భయం ఉంది, దీని మీద హక్కులు పోతాయేమో ఇవన్నీ. సో అది మిమ్మల్ని అందరినీ కూడా పోయిన సమావేశంలో కూడా గౌరవ కలిసి గారు చెప్పిన తర్వాత అందరిని రిక్వెస్ట్ చేశారు. మన లాస్ట్ టైం లక్ష్మీరావు గారితో పాటు పెద్దలు కొత్త మాణిక్యవర్గ సార్ గారు కూడా దీని మీద చాలా సేపు డిస్కషన్ పెట్టారు. సో అందుకని అది ఎట్లాగూ చేస్తున్నాము. 2 పాయింట్ ఎన్యూమరేషన్ సంబంధించి మొక్కజొన్న జోవారం మన దగ్గర బాగా లాస్ అయింది సార్, అది మొత్తం ఎన్యూమరేట్ చేశాం. దీన్ని 2 రకాలుగా చేశాం. ఒకటి స్టాండింగ్ క్రాప్ ఏదైతే ఉందో ఎవ్రీ టైం మనం అక్కడ సాక్ష్యంగా కూడా ఉంటుంది కాబట్టి అది ఎన్యూమరేట్ చేశారు. ఆ లిస్టులన్నీ కూడా మన రైతు భరోసా కేంద్రాల్లో సోషల్ ఆడిట్ పెట్టారు. సో 15వ తారీఖు అన్ని ఎన్యూమరేషన్ అయిపోయి సోషల్ ఆడిట్ పెట్టారు. ఏ అబ్జెక్షన్స్ వచ్చినా వాటిని తీసుకొని మళ్ళీ పరిశీలన చేసి ఆ అబ్జెక్షన్స్ ని పూర్తి స్థాయిలో కన్సిడర్ చేయమని చెప్పారు సార్. దీంతో పాటుగా ఈసారి పోస్ట్ హార్వెస్ట్ లాస్ అంటే మనం కట్ చేసుకున్న తర్వాత గింజ మొలక రావడం దెబ్బతినడం అట్లాంటి జరిగింది. సో ఇది మొక్కజొన్న జొన్న 2 మా దగ్గర జరిగిన దానికి ఈ పోస్ట్ హార్వెస్ట్ లాస్ కూడా ఎన్యూమరేషన్ అయితే ఇది గవర్నమెంట్ పంపించాము. ఇది ఇన్ఫాక్ట్ ఫస్ట్ టైం మనము పంట స్టాండింగ్ క్రాప్ కాకుండా కట్ చేసుకుని రైతు కళ్ళంలోనో ఇంట్లోనో పెట్టుకొని దెబ్బతింటే కూడా మనం ఈసారి ప్రభుత్వం నుంచి రిక్వెస్ట్ చేశాము. ప్రభుత్వం ఎన్యూమరేట్ చేసి పంపించమన్నారు. ఇది కూడా ఎన్యూమరేట్ చేసి సోషల్ ఆడిట్ లో ఇది కూడా పెట్టాము. 20వ తారీఖుకి సోషల్ ఆడిట్ కూడా అయిపోయింది. రిపోర్ట్ అన్ని కూడా ఇది గవర్నమెంట్ పంపించాము. సో దీని మీద ఏం నష్టపరిహారం ఏ విధంగా ఫీల్ చేయమంటే అది తప్పనిసరిగా ఎన్యూమరేట్ చేస్తాం. థర్డ్ థింగ్ మీరు అంటే ఫస్ట్ పాయింట్ మీది థర్డ్ ప్రొక్యూర్మెంట్ టర్మరిక్ అన్నాము. మార్కెట్ నుంచి వచ్చిందా మేము రిక్వెస్ట్ ఆల్రెడీ చేశాం. ఇది అంటే ఇప్పుడైతే మనం మొక్కజొన్న ప్రొక్యూర్ చేస్తున్నాము, బెంగాల్ గ్రామ్ కూడా చేస్తున్నాం కదా, ఈ 2 చేస్తున్నాము. బట్ టర్మరిక్ ఒకటి అడిగి ఉన్నాం రాలేదు, నేను కొంచెం ఫాలో అప్ చేస్తాను. మీరు మొత్తం 3 సార్లు జడ్జ్ చేస్తారు, 3 సార్లు కౌంటర్ చేయడం జిల్లాకు సంబంధించి 8 శాతం ఆర్థిక అయిపోయింది. ఇంకా మాకు వచ్చేసి మేజ్ ఒకటి ఒక కొద్ది పాటలో నవంబర్ కొద్ది పాటలు సార్ గవర్నమెంట్ లేకపోయినా పెనిఫిట్ చేశాం. మీకు పంపిస్తున్న గవర్నమెంట్కి అది స్పెషల్ కేర్ రిక్వెస్టింగ్ ఫర్ గవర్నమెంట్ అని చెప్పాము. అది ఒకటి. రెండోది కౌలు రైతులకు సంబంధించి మీరు చెప్పిన 68 కోట్లు 23 కోట్లు ఆల్రెడీ లాస్ట్ ఇయర్ చేయాలి. లాస్ట్ ఇయర్ కృష్ణా జిల్లాలో ఉన్నాడు, అప్పుడైతే ఆల్మోస్ట్ 70% ఆర్ చేయగలిగాము. ఈ ఇయర్ కూడా డెఫినెట్లీ ఇంప్రూవ్ అయ్యారు. ఈరోజు డిఫరెంట్లీ అంటే దాని బ్యాచ్ జనరల్గా వాళ్ళ క్రాప్స్ ఎలా ఉంటాయంటే ల్యాండ్ మీద క్రాప్ మీద 2 డిఫరెంట్ ఉంటుంది. సో దేవుల్ హైపోసిఫికేషన్ 1 లాక్ బిలో ఉంటే హైపోసిఫికేషన్ స్టాండింగ్ క్రాప్ 1 లాక్ అండ్ అబౌవ్ అయితే డెఫినెట్గా మార్టిగేజ్ చేయాలి. మార్టిగేజ్ తో ల్యాండ్ చేస్తారు. దీంతో సెన్సిటివ్ ఇష్యూ ఏంటంటే ఇంకా అందరికి ఐడియా ఉంటుంది సార్, ఫార్మర్ అండ్ పౌర రైతు రిలేషన్ బట్టి జనరల్గా అతనికి మూవింగ్ అండ్ బ్యాంకర్స్ కూడా ఏంటంటే బ్యాంకర్స్ ఏంటంటే క్రాప్ మీద లోన్ కూడా ఈ ప్రాజెక్ట్స్ లో అందిస్తూ ఉన్నారు. నేనే ఈ ఇయర్ అయితే డెఫినెట్గా ఒక డ్రైవర్ లాగా పెట్టేసి బ్యాంకర్స్ తో రివ్యూ చేసుకొని డెఫినెట్ చేస్తాం. సిఎస్సి కార్డ్ మ్యాక్సిమం అప్లై చేసి కాన్స్టిట్యూట్గా డెఫినెట్లీ ఇస్తాను. ధన్యవాదాలు.
వైఎస్ఆర్ బీమా పిచ్చండి మరి పల్నాడు జిల్లా వైఎస్ఆర్ బీమా కింద వాళ్ళు క్లైమ్ చేసుకుంటే మరి గవర్నమెంట్ అది వాళ్ళ పాలసీకి అమౌంట్ పే చేస్తుంది కానీ వాళ్ళు క్లైమ్ ఫైనల్ స్టేజ్లో రైట్ చేశారు వైఎస్ఆర్ బీమా ఇప్పుడు మొత్తం టోటల్ గా రిజెక్ట్ చేస్తారండి గవర్నమెంట్ మరి మనీ పే చేస్తుంది కంపెనీకి అది కడత కూడా వేసిన మీకు అయితే ఎందుకంటే అది ఎవరు కావాలని సరిపోరు కట్టు కోసం అది యాక్ చేయడం తెలుసు వాటర్ పోయిన ఒకటి చనిపోయారు మూడు ఉన్నాయి మేడం నేను లాస్ట్ టైం మిమ్మల్ని మేము ఒక రిక్వెస్ట్ అయ్యాము మేము బెట్మా కట్టాం ఎస్డిసిని మా పిఎస్సికి మా పిఎస్సికి స్టాఫ్ నర్సులను ఎల్టీ లేరని అడిగాం మీరు గట్టిగా కృషి చేయడం వల్ల మాకు స్టాఫ్ నర్సులు వచ్చారండి కానీ ఎల్టీ మాత్రం రాలేదు మేడం ఒక్క పేషెంట్ వెళ్ళి టెస్ట్ చేయించుకోవాలంటే వాటి ఏ దేనికి వెళ్ళినా సరే ముందు బ్లడ్ టెస్ట్ అడుగుతున్నారు బ్లడ్ టెస్ట్ చేయాలంటే ఎల్టీ లేదు అందుకనే మా హాస్పిటల్ చాలా డౌన్ అయింది ఒకప్పుడు మంచిగా ఉన్న హాస్పిటల్ చాలా డౌన్లో ఉందండి కొంచెం ఆ ఎల్టీ డాక్టర్లు పట్టించుకోండి మేడం నేను వచ్చినప్పుడల్లా ఈ టాపిక్ తీసుకొస్తానే ఉంటున్నాను మేడం చూసి డిపెండేషన్ కింద ఏ విధంగా నోట్ చేసుకోండి ఏమా ఓకే నోట్ చేసుకోండి ఒకసారి ఇప్పుడు డిఎంహెచ్ కో కూడా మాట్లాడి ఇచ్చేయండి డిపెండేషన్ కింద ఇచ్చేసేయండి థ్యాంక్ యూ అండి ఆ గ్రామంలో పశువుల ఆసుపత్రి కట్టారు గుంటూరు తాడేపల్లి మండలం చిర్రావూరు గ్రామం పశు సంపద ఎక్కువ ఉన్న గ్రామం అని కలెక్టర్ గారి దృష్టికి కూడా తీసుకెళ్లాను అక్కడ పశువుల ఆసుపత్రి కట్టారు కానీ అక్కడ డాక్టర్ లేదు కనీసం డెప్యుటేషన్ ఏదైనా డాక్టర్ వేయాలని కలెక్టర్ గారు కోరుతున్నాను ఆ లేదో చెప్తున్నారు సార్ మీరు ఒప్పుకున్నారు కానీ ఆయన ఏదో చెప్తున్నారు సార్ నమస్తే సార్ ఇప్పుడు అక్కడ మనకి ఆల్రెడీ ఏహెచ్ఏ పోస్ట్ ఉంది సార్ అక్కడ ఏహెచ్ఏ ఉన్నారు సార్ అక్కడ ఏహెచ్ఏ రన్ చేస్తున్నాము అదైతే అక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ కానీ అది మనకి శాంక్షన్ లేదు కొత్తగా హాస్పిటల్ కావాలని సర్పంచ్ని ప్రపోజల్ మన తీర్మానం చేసి ప్రపోజల్ గవర్నమెంట్ పంపిద్దామని చెప్పాను సార్ అది చూసారా అని చూశాను సార్ నేను హాస్పిటల్ కట్టు ఉంది కదా అవును సార్ అవును సార్ అంటే చూసా అవును సార్ అది ఆ బిల్డింగ్ లోనే ఇప్పుడు రద్దు చేద్దామని చెప్పేసి అంటే ఆర్పీ గారు కూర్చుంటున్నారు అతను ఈ బిల్డింగ్ లో కూర్చొని ఇక్కడ కూర్చోండి అంటే మనకి రిక్వెస్ట్ ఏంటంటే కలెక్టర్ గారి ద్వారా మీకు ఒక డాక్టర్ ని వారానికి మూడు రోజులు అయినా డెప్యుటేషన్ పంపండి చెప్పాను సార్ నేను చెప్పడం కాదు అమలు కావాలా లేదు సార్ మొన్న రీసెంట్ గా కలెక్టర్ గారు చెప్పారు దాని మీద ఇన్స్ట్రక్షన్ ఇచ్చాను సార్ ఈ వాలంటీర్ వచ్చిన తర్వాత మంచి చేస్తున్నారు కొన్ని అంటే 99% మంచి చేస్తున్నారు 1% ఎక్కడో చెడు జరుగుతుంది మేడం అయితే అది పొరపాటునే జరుగుతుంది కావాలని చేయట్లేదు మా కారంపూడి మండలంలో ఒక 4 ఈ రేషన్ కార్డు ఈకేవిసి చేసేటప్పుడు వాళ్ళు డెత్ డిక్లరేషన్ కింద డెత్ చేశారు మేడం వాళ్ళు బతికే ఉన్నారు వాళ్ళు 2 ఇయర్స్ నుండి అవుతున్నారు కానీ అవ్వలేదు మేడం అది దాన్ని మీరు సాల్వ్ చేస్తారని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నారు మేడం మీ రిక్వెస్ట్ కూడా రాశాము ఎంఆర్ఓ ద్వారా వాళ్ళు బతికే ఉన్నారని చెప్పేసి నేను ఒక లెటర్ తీసుకొచ్చాను మేడం ఆ లెటర్ ఇచ్చారు ఓకే ఆ లెటర్ ప్రైవేట్ డైరీల బాధ నుంచి కాపాడటం కోసం అమోల్ డైరీని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ రాష్ట్రంలో ప్రవేశపెట్టినటువంటి పరిస్థితులు మనకు తెలుసు కానీ ఇవాళ గ్రాడ్యువల్ గా రైతుల నుంచి 80 రూపాయల వరకు కొని
రైతులు పెద్ద ఎత్తున మేలు చేస్తా ఉన్నటువంటి పరిస్థితులు నిజంగా అభినందించదగిన విషయంగా మనం చేస్తా ఉన్నాం. కానీ పాడి పశువు చనిపోతే 30,000 రూపాయలు మాత్రమే ఇస్తా ఉన్నా. కనీసం పశువును కొనాలి అంటే 100,000 రూపాయల పైన ఉన్నటువంటి పరిస్థితులు మన అందరికీ తెలిసిన విషయం. కానీ ప్రభుత్వం 60 తేదీలలో అయితే 100,000 రూపాయల వరకు ఇస్తా ఉన్నారు ఇన్సూరెన్స్. పెద్దమని చేసుకుని ప్రభుత్వం కూడా పాడి రైతుల్ని కాపాడే దానికోసం 100,000 రూపాయల వరకు ఇచ్చే విధంగా ఆలోచన చేయవలసిన అవసరం ఉందని కూడా ప్రతి రైతు కూడా కోరుతా ఉన్నాడు. అమ్ముడు నేనే విషయంలో ఖచ్చితంగా గేదె చనిపోతే చాలా ఖరీదవుతా ఉంది. 100,000 రూపాయలు పెట్టండి పాడి గేదె లేదు. ఆ గేదె ఖచ్చితంగా ఇన్సూరెన్స్ ఇవ్వాలంటే 100,000 రూపాయలకి పెంచవలసినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద కూడా ఉంది. కాబట్టి పెద్దమని చేసి చొరవ తీసుకొని ప్రభుత్వాన్ని 100,000 రూపాయల వరకు ఇన్సూరెన్స్ పెంచవలసినటువంటి అవసరం ఉందని మీ దృష్టికి తీసుకువస్తాను. అధ్యక్ష ఖచ్చితంగా ఆ దిశగా అడుగులు వేస్తారని ఆశిస్తా ఉన్నాను. ఒక ల్యాబ్ టెక్నీషియన్ ని పంపించారని మీరు వెంటనే వారం రోజులనే పంపించారు మేడం. అలాగే మేడం మాకు ఇంకొక హాస్పిటల్ కూడా శాంక్షన్ అయింది గోళీలో, కాకపోతే కన్స్ట్రక్షన్ జరగలేదు. దానికి కావాల్సిన స్టాఫ్ ఏదో కూడా ఏ హాస్పిటల్ అంటే చింతలమణిలో గోళీలో శాంక్షన్ అయింది. ఇంకో ఇద్దరు డాక్టర్లతో పాటు మా స్టాఫ్ వచ్చి ఇంకా మా మండలంలో మెరుగైన వైద్యం అందించుకుంటాం మేడం. ఇది కొంచెం మీరు అన్నట్టుగా అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ వచ్చింది. దీంతో పాటు మీరంతా పాటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక 88 పిహెచ్సిలకు అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ రీసెంట్గా ఇవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించి కూడా రిక్రూట్మెంట్స్ కూడా జరిగిపోయింది. వాళ్ళు అక్కడికి వస్తారు. ఎక్కడ కూడా మీకు పబ్లిక్ సర్వీసెస్ ఇంటరప్షన్ లేకుండా జరుగుతాయి. అదేమి ఇబ్బంది లేదు. ఇంకొకటి వ్యవసాయం గురించి సార్, ఇప్పుడు మన విత్తనాలు అన్ని అంతర్వసాయ నుంచి కూడా రైతు భరోసా నుంచి మీ మన ఎంప్లాయీస్ కి రైతులకు మధ్య కూడా కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల కూడా చాలా నష్టం జరుగుతుందని అభిప్రాయం. అంటే రైతులకి వాళ్ళని మోటివేషన్ చేసి వాళ్ళకి ఎలాంటి విత్తనాలు ఏంది అనేది మన గవర్నమెంట్ డిపార్ట్మెంట్ నుంచి కూడా వాళ్ళు మోటివేషన్ చేసి ఎలా వాళ్ళు ఏ పంట వేసుకొని ఎలా ఉంటుంది, ఏమన్నా నష్టం వస్తుంది అన్న ఐడెంటిఫికేషన్ కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల కూడా చాలా మన అంటే చాలా వరకు విలేజ్లలో గ్రౌండ్ లెవెల్లో ఏం జరగలేదు. రైతుల్ని మోటివేషన్ పిలిచి మీటింగ్స్ రూపంలో అయితే 100% జరగట్లేదు మేడం. కరెక్ట్ కదా. ఇది మనకు అవకాశం ఉంటే ఈ మాక్సిమం అయితే అవేర్నెస్ ప్రోగ్రామ్ చేస్తూ ఉన్నారు. ఒకవేళ ఎక్కడన్నా కొంచెం మిస్కమ్యూనికేషన్స్ అట్లా ఉంటే వీలైతే ఆ గ్రామంలో రైతులతో ఏమన్నా వాట్సాప్ గ్రూప్స్ అట్లా పెట్టుకొని కొంచెం అవేర్నెస్ కానీ అప్డేట్స్ కానీ కమ్యూనికేషన్ డిపార్ట్మెంట్ నుండి కూడా ఏమన్నా ఉంటే అదేమన్నా ఒకసారి చేయొచ్చో ఆలోచించు. మేడం అండ్ జస్ట్ యాడ్ వన్ పాయింట్ అండి, ఇది ప్రతి అమ్మ ఎంపీపీ గారు ఇప్పుడు మనము ప్రతి గ్రామంలో రైతు భరోసా కేంద్రాలలో రైతు గ్రూపులు ఏర్పాటు చేశారు. ఆ రైతు గ్రూపుల్లో కూడా యాక్టివ్ రైతులు అయితే వాళ్ళందరూ కూడా ప్రతి సమాచారం వాళ్ళకి తెలుస్తుంది. కనీసం ఆ రైతులను కూడా అంటే రైతు భరోసా కేంద్రంలో ఉంటే ఎట్లా అసిస్టెంట్ ఉంటారు వాళ్ళు ఎక్కడైనా ఇనాక్టివ్ లేకపోతే అంత చొరవ తీసుకోకపోతే ఈ రైతులు కూడా తీసుకోవచ్చు. మీరు వెంటనే అగ్రికల్చర్ ఆఫీసర్కి ఒక్కసారి అట్లాంటి ఏదైనా ఉంటే స్పెసిఫిక్ గా చెప్పండి అమ్మా. బట్ అందరూ అట్లా చేయట్లేదు. చాలా చోట్ల అయితే మేము కూడా గ్రామాల్లోకి వెళ్ళి చూసినప్పుడు చాలా మంది రైతులు చెప్తున్నారు మా అగ్రికల్చర్ అసిస్టెంట్ వచ్చి అసలు ఇన్పుట్ సబ్సిడీ మీద నోట్ చేశారో లేకపోతే ఇది ఇచ్చారో ఈ సలహా ఇచ్చారని చెప్తున్నారు. బట్ కొంతమంది విత్తనాలలో కూడా ఉన్న సీడ్స్ కంపెనీలలో కూడా మన ఊర్లో ఉన్న షాప్స్ లలో అన్నిటిలో ఎంప్లాయ్ చేసి కాస్ట్ పరంగా అయినా సరే నకిలీ విత్తనాలలో కూడా గ్రౌండ్ లెవెల్ నుంచి మండల లెవెల్లో కూడా ఆ ఉన్న షాప్స్ ని విజిట్ చేసి ఎక్కువ నకిలీ విత్తనాలు అవన్నీ ప్రజల్లోకి రాకుండా చూడడానికి కూడా ఎక్కువ ఈ విత్తనాలకు సంబంధించి విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కొంచెం బాగా ఇమీడియట్ గా బాగా పనిచేయాలి. కలెక్టర్ గారు ఇమీడియట్ గా దీన్ని కొంచెము స్ట్రెంగ్ చేసి
వీలైనంత వరకు కూడా రైతులకు ఎటువంటి ఇబ్బంది నష్టం కలగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. ఖచ్చితంగా మీరు దీన్ని సీరియస్ గా తీసుకోండి. ఇంకోటి ఈ విలేజ్ లెవెల్ మండల్ లెవెల్ ఈ అగ్రికల్చర్ అడ్వైజరీ బోర్డు మీటింగ్ జరుగుతూ ఉన్నాయి. फ्रैडे ఓకే అది ఇది ఇది కాపని అంటే మీరు కూడా చెప్పండి అమ్మా గ్రామంలో ఏదో ఒక 10 మంది రైతులు ఉంటారు విలేజ్లో ఎవరికి ఏ ప్రాబ్లం ఉన్నా కూడా ఆ రోజు ఆర్పీజీలో ట్రైన్ చేస్తే ఆ పక్క పదవి పదం బాగు వస్తుంది. ఇప్పుడు రైతులకు ఉన్న 2 సంవత్సరాలు ఏంటంటే ఒకటేమో ఇన్సూరెన్స్ ఇవ్వాలని చెప్పేసి ఇది మాత్రం మరి మాకు వస్తుంది అది అది గవర్నమెంట్ పర్మిషన్ చేస్తుంది. సో ఇప్పుడు మీరు ఇంద్రాలయా ఇష్యూ లేదన్నా ఉంటే ఫీల్డ్లో గ్రామ సభలు పెట్టడం ఏది మీరు నమస్తే మేడం. పల్నాడు జిల్లా మాతవరం నుండి విశ్వడిచ్చి మేడం. నా పేరు శివయాదవ్ మేడం. 4-5 ఏళ్ళ క్రితం సదరన్ స్టాక్ బుక్ చేస్తున్నారు మేడం. అయితే రీసెంట్ గా గుడవతారిమ్మ తెనాలి వేశారు మేడం. ఈఎన్టీ గురించి అక్కడ పోతే డాక్టర్ లేదు మేడం. 2-3 సార్లు ఫోన్ చేసినా కానీ పర్మనెంట్ డాక్టర్ లేడు. ఇక్కడ పర్మనెంట్ డాక్టర్ వచ్చిన తర్వాత ఫోన్ చేస్తానని చెప్పి చూస్తున్నారు మేడం. లేదు అందుబాటులో ఉన్న డాక్టర్ హాస్పిటల్కి రిఫర్ చేయండి మేడం. చెల్లూరు బ్రాంచ్ రావాలి. పర్మనెంట్ డాక్టర్ లేడు. వచ్చిన తర్వాత మీకు ఇన్ఫార్మ్ చేస్తాను. ఏంటి సంబంధించారు సదరన్ స్లాబ్ చెల్లూరు పెట్టి చేస్తాడు చదువు అంటున్నాను మేడం.
చదువు రాకుండా ఎక్కడెక్కడ ఉద్యోగం ఇస్తారు చదువు అయితే నాకు ఇబ్బంది కాదు చదువు రాకుండా ట్యాంక్ ఉన్నాడు ఆ లీకేజ్ ఉంది సంప్ ఉంది అది కొంచెం శాశ్వతంగా నీళ్ళు నిలబడేటట్టుగా అది వర్క్ చేయించు ఎంత అవుతుందమ్మా ఎస్ పెట్టాము ఇచ్చారు మేడం గారు లక్షలు ఇచ్చారు మేడం గారు అర్థమని చేసి మేడం గారికి ధన్యవాదాలు చెప్తున్నాను కానీ చదువు వద్దమ్మా చదువు అంటున్నారు ఏ గారు చదువు కాకుండా ఆ ట్యాంక్ కొంచెం లీకేజ్ ఉంది ఏ గారు లేదు ఎస్సీ గారు ఉన్నారా ఎస్సీ గారు చదువు అన్నా చదువు కాకుండా మాకు పరిమితంగా ట్యాంక్ లో నిలబడేటట్టు చాలు ఎందుకంటే ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారు దూర పిల్లలు 480 పిల్లలు ఉన్నారు చెప్పండి సార్ చెక్ చేసి రైట్ సొల్యూషన్ తీసుకోండి చదువు మాత్రం మొదటిన్నారు కదా ఒకసారి మీరు వెళ్ళండి ఆ కన్సర్ట్ ఆఫీసర్ కి పంపించి స్కూల్లో పిల్లలు కూడా మండలం పట్టించారు మేడం నేను చేయండి స్వయంగా 10,000 రూపాయలు వాళ్ళకి గిఫ్ట్ కాల్ ఇచ్చాను మా మండలంలో కాకమండలంలో 6 స్కూల్స్ ఉన్నాయి మేడం నేను స్వయంగా 10th క్లాస్ వాళ్ళకి రాగిజ్ ఆమెకి డాన్స్ చేయండి పిల్లలందరూ బాగా చేసి మండలం కొంచెం 10,000 రూపాయలు ఇస్తానన్న 6 స్కూల్ కూడా ఇస్తాను మేడం అదొకటి మా స్కూల్ పిల్లలకి ఏమో దండాలు పెట్టుకుని ఆరేస్తున్నారు ఆ కొంచెం గ్రౌండింగ్ వర్క్ కూడా కాంపౌండింగ్ వర్క్ కూడా కొంచెం పెద్ద మనసు చేసి కొంచెం కాంపౌండింగ్ వర్క్ ఎందుకంటే ఎక్కడెక్కడ వచ్చి ఉన్నారు పిల్లలు మీకు కూడా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నారు ఎందుకంటే అడగంగానే 2వ డాక్టర్ గారు కూడా వేసారు హ్యాపీ ఉన్నాడు ఉన్నది మాకు టైలెంట్ కోసం మా హస్బెండ్లో ఆ కెనాల్ వర్క్స్ ప్రిపేర్ వర్క్స్ ఇవి 8 ఇయర్స్ నుంచి జరగట్లేదు మేడం దానికి ఎస్టిమేషన్ వేసుకొని ఎన్ని 10 మంత్స్ అయింది మేడం ఇంతవరకు అది ఫైల్ ఏముంది ఎట్లా అయింది ఏమి మాకు ఫార్వర్డ్ చేయలేదు డిపార్ట్మెంట్ వాళ్ళు ఆ ఫైల్ అప్రూవ్ అయిందా లేదా ఏంటి మాకు తెలియదు అలాగే మేము గత 20 నెలల గెలిచిన తర్వాత ఇంతవరకు మా మండలానికి ఎటువంటి గ్రాంట్ శాంక్షన్ కాలేదు అదొకటి గమనించి మాకు కొంచెం బడ్జెట్ అలికేట్ చేయాల్సిందిగా కోరుతున్నాను మేము గెలిచినందుకు మమ్మల్ని అడుగుతారు కదా మేడం రేపు మండలంలోకి వెళ్తే మీరు ఏం వర్క్ చేస్తున్నారు మేము మాకు పాజిటివిటీ రావాలి కదా అదొకటి అండ్ జెడ్పీ స్కూల్ ఉంది మేడం మా మండలంలో కారపాడులో అందులో రిపేర్ వర్క్స్ జరుగుతున్నాయి అది టైల్స్ కింద గ్రౌండ్ పగలగొట్టి వదిలేశారు అదేమంటే కన్సర్న్ డిపార్ట్మెంట్ వాళ్ళు టైల్స్ కాలేదు పైనించని చెప్తున్నారు పిల్లలు ఏం ఇబ్బందులు పడుతున్నారు అదొకటి అది అంటే గ్రాంట్ వేరు మేడం అది తాత్కాలిక నిధులు అనమాట అది ఇంకా అంటే మేజర్ రిపేర్స్కి ఇంకా ఎక్కువ గ్రాంట్ ఎస్టిమేషన్ తీసుకెళ్ళాను మేడం ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి 10 మంత్స్ బ్యాక్ తీసుకెళ్ళాను అది ఇంకా ఎక్కడ ఉంది ఫైల్ అనేది మాకు రైతులకి చాలా మేలు చేసిన వీళ్ళు అవుతారు మేడం ఇది ఒకటి చైర్మన్ గారు దృష్టిలో పెట్టుకోవాలని కోరుతున్నాను అలాగే జెడ్పీ స్కూల్లో కూడా పడితే మా మండలంలో బారపాటు జెడ్పీ స్కూల్లో 4-7 నిధుల కింద ఫ్లోరింగ్ పగలగొట్టి 4 రూములు రిపేర్స్ వదిలేశారు టైల్స్ రాలేదు పైనుంచి 4 నెలల నుంచి పోస్ట్ పోన్ చేస్తా ఉన్నారు అది ఇప్పుడు సమ్మర్ కాబట్టి వెకేషన్ అయిపోయి అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయ్యి అప్పటికే కొంచెం కింద ఇబ్బందులు పడుతున్నారు చెట్ల కింద అలా పెట్టుకుంటారు కొంచెం గమనించవలసి చదువుకోరపాటు జెడ్పీ గారు అడిగారు ఆమె ఆమె కామెంట్స్కి అడిషనల్ గా నేను కూడా అతను ఇబ్బంది పెట్టద్దు కానీ నేను కూడా అక్క అడిగింది కాబట్టి నేను కూడా అడుగుతా ఉన్నాను మా నియోజకవర్గానికి కూడా మా మండలో మాకు సంబంధించినటువంటి మా జెడ్పీటీసీ కూడా ఇక్కడ ఉన్నారు మాకు కూడా కొంత మీరు పెద్ద మనిషి చేసుకొని కొన్ని ఫండ్స్ ఇస్తే మా వాళ్ళు కూడా కొంచెం హ్యాపీగా అక్కడ కూడా కొంచెం ఎంతో కొంత చేసుకున్న వాళ్ళు అవుతారు వాళ్ళు యాక్చువల్ అడుగుదామని ఉన్నారు రెండోది 15th ఫైనాన్స్ బిల్స్ అంతా వచ్చి కూడా చాలా హ్యాపీగా ఉన్నారు నాయకులు ఖచ్చితంగా అదే నేను కూడా అక్కని మీరు చెప్పారు నేను కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను సో మీరు కూడా దానికి
సంబంధించి కొంత మాకు నిధులు కేటాయించవలసిందని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. అది ఒకటి మేడం, జెస్పీ స్కూల్లో మనకి సచివాలయాలు ఇవి గ్రాంట్ చేశారు మేడం. ఆల్మోస్ట్ ఫినిష్ అయిన వాటికి మాకు బిల్డింగ్స్ ఏమి రావట్లేదు, కాంట్రాక్టర్స్ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు, అదొకటి గమనించాల్సిన ఓపెన్ అయిన వాటికి కూడాను అది కాంట్రాక్టర్ ఫాల్ట్ కాదు మేడం, శాంక్షన్ చేశారు అంతా అయిపోయింది, కట్టడం కన్స్ట్రక్షన్స్ అన్నీ అయిపోయింది, అదొకటి గమనించాల్సిందిగా కోరుతున్నాను. అందరికీ బిల్లులు అందించాలి, కాంట్రాక్టర్ ఇబ్బంది పడకుండా చూడాలని కోరుతున్నాను. అందరూ గౌరవ సభ్యులకి చెప్పేది అంటే ఎజెండా ప్రకారం వెళ్తే అన్ని సబ్జెక్టులు కవర్ అవుతాయి, లేకపోతే ఏమైందంటే మీరు చైర్పర్సన్ కృష్ణ గారికి ఎడ్లపాడు మండలానికి ఎంత ఇస్తామన్నా? మూడు మండలానికి మరి కల్లాలో ఉన్నటువంటి పంట నష్టం జరిగినటువంటి రైతులకు నష్టపరిహారం అనేది అందించాలి కదా నేను అడగడం జరిగింది. స్టాండింగ్ కమిటీలో మరి ఆ రోజు మరి జేడీ మన జేడీ ఉన్నారు, వాళ్ళు నష్టపరిహారం కల్లాలో ఉన్నటువంటి పంటకి నష్టపరిహారం అనేది ఇవ్వడం జరగదని చెప్తున్నారు. మరి రైతులకి మరి చేతికి వచ్చినటువంటి పంట నోటికి రాకుండా అది అవ్వడం అనేది జరిగింది, కాబట్టి ఆ పంటకి నష్టపరిహారం అనేది మూడు జిల్లాల కలెక్టర్లు ఉన్నారు కాబట్టి అది ఎంత జరిగింది ఏదనేది దాని నష్టపరిహారం అందిందా అందదా ఏదనేది వివరణ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. జిల్లా మొత్తం జిల్లా కావచ్చు మేడం, మూడు జిల్లా అమరావతి మేడం, పల్నాడు జిల్లా, ఇంకా మూడు జిల్లాల తరపు నుంచి అడుగుతున్నాను. పల్నాడు జిల్లా ఇంకో డౌట్ ఏంటంటే మేడం, నేను మన స్టాండింగ్ అగ్రికల్చర్ స్టాండింగ్ కమిటీలో అడిగాను నేను దీని గురించి, వారు నష్టపరిహారం అనేది అందించలేరు అని చెప్పారు. ఎందుకు అందించలేదు? అది పంట చేతికి వచ్చినటువంటి పంట, మరి నష్టపోయినటువంటి రైతుకు నష్టం అనేది చేకూర్చారు కాబట్టి ఎందుకు అందించలేరు అనేది మొన్న అడిగితే నేను కలెక్టర్ గారికి తెలియజేయాలని అన్నారు. మూడు జిల్లాల కలెక్టర్లు ఉన్నారు కాబట్టి నేను ఇప్పుడు అడుగుతున్నాను, దాని గురించి కొంచెం వివరణ ఇవ్వాల్సి కోరుతున్నాను. నేను ఒకసారి దీని మీద గుంటూరు జిల్లాలో ఇంతకు చెప్పాను, పెద్దలు ఎమ్మెల్సీ గారు అడిగినప్పుడు పంట నష్టం ఎన్యూమరేషన్ ఎప్పుడు కూడా మనం స్టాండింగ్ క్రాప్ ఏదైతే ఉంది నష్టమైందో అది రాస్తారు, ఇప్పుడు ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చారు అండి. ఈసారి ఏం చేశారంటే మీరు చెప్పిన సమస్యనే మా దృష్టికి కూడా వచ్చినప్పుడు కొన్ని చోట్ల వెళ్ళి మేము వెరిఫై చేయించాం. నిజంగానే అంటే కట్ చేసిన తర్వాత మొక్కజొన్న దెబ్బతిన్నది, అట్లానే జొన్న అయితే దాని మీదనే మొలకలు వచ్చేసాయి. సో కాబట్టి ఇది గవర్నమెంట్ చెప్పిన తర్వాత వెంటనే టెలికాన్ఫరెన్స్ తీసుకొని కలెక్టర్లకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. సో దాని ప్రకారం మేము ఎన్యూమరేషన్ చేయించాం, ఎన్యూమరేషన్ చేసి అన్ని అడుగుల సోషల్ ఆడిట్లో రైతు భరోసా కేంద్రంలోనే పెట్టాం. మీరు గుంటూరు జిల్లాలో ముఖ్యంగా ఏ చోట అయితే ఈ పంట నష్టం జరిగిందనుకుంటారో ఏ సచివాలయం కానీ చూడండి, రైతు భరోసా కేంద్రాలు స్టాండింగ్ క్రాప్తో పాటుగా పంట కట్ చేసిన తర్వాత అది పోస్ట్ హార్వెస్ట్ లాస్ అంటాం కదా, సో అవి కూడాను మనం డిస్ప్లే చేశాం. సో దాని మీద ఎక్కివ్వాలి అనేది గవర్నమెంట్కి పంపించాము, సో గవర్నమెంట్ దాని మీద రిప్లై వస్తుంది. సో ఈ రోజు కూడా సార్కి వెహికల్లో కూడా చెప్తాం సీఎం గారు, రైట్? ధన్యవాదాలు. అయిపోయింది
గుంటూరు పక్కన నలబాడు లాంగ్ పెండింగ్ ఇష్యూ ఇది. గుంటూరు పక్కన నలబాడులో గొర్రెల బండి ఉంటుంది, గత 34-40 సంవత్సరాల నుంచి కూడా రన్నింగ్ లో ఉంది. అక్కడ రైతులు దగ్గర నుంచి, గొర్రెల కాపురం దగ్గర నుంచి ఒక జీవానికి 200 రూపాయలు కమిషన్ వసూలు చేస్తున్నారు, కడుతున్నారు. 3 జిల్లాల రైతులు వస్తున్నారు అక్కడికి. అసలు అఫిషియల్ గొర్రెల మండేనా అనఫిషియల్ గొర్రెల మండేనా తెలియదు. అఫిషియల్ గొర్రెల మండి అయితే ఆ రేట్లు క్రమబద్ధీకరణ ఉందా, దానిపై ప్రభుత్వం నిఘా ఉందా లేదా, అనఫిషియల్ అయితే దాని గురించి ఎందుకు ఆలోచించలేదు. మరి సంబంధిత యాంగల అధికారులు కానీ మా జిల్లా కలెక్టర్ కానీ ఎందుకంటే ప్రతిరోజు ప్రతి శుక్రవారం కోట్లాది రూపాయలు గొర్రెల కాపుల రక్తాన్ని అక్కడ జగలో పిలుస్తూ ఉన్నారు. ఫ్యాక్ట్ ఒక సిండికేట్, ఒక టీమ్ ఆఫ్ సిండికేట్, చిన్న సమస్య కాదు. గత 30-40 సంవత్సరాలుగా ఒక గొర్రెల కాపుల గొర్రెలు కాస్తే సంవత్సరం మొత్తం మీద వాడు 800 గంటలో 200 తీసుకున్న కమిషన్గా వాళ్ళ సమస్యలు మనం పరిష్కరించడానికి బాధ్యత లేదా? వారికి ప్రభుత్వం సమస్య రాదు. అసలు ఆ గొర్రెల మండీకి అది పర్మిషన్ ఉందా లేదా, లైసెన్స్ గా కాదా, ఆథరైజ్ గా అనాథరైజ్ గా సమాధానం చెప్పాలని కోరుతాను. సమాజ అధికారులు నల్లబాడు గొర్రెల మండీకి లైసెన్స్ ఉందా లేదా, ప్రభుత్వ పెట్టడం నడుస్తుందా లేదా, అనాథరైజ్ గా నడుస్తుందా? మూడు జిల్లాలుగా ఏర్పడి పల్నాడు జిల్లా అతి పెద్ద జిల్లాగా ఉన్నటువంటి పరిస్థితులు మనకు తెలుసు. కానీ డిఆర్డిఏకి విడిపోయిన నాటి నుంచి కూడా నీటి కూడా నిధులు మంజూరు చేయలేదు. నిధులు బైఫర్కేట్ చేసి డిఆర్డిఏకి నిధులు ఇవ్వాల్సిందిగా మంత్రి గారి ద్వారా కోరుతా ఉన్నాను, మళ్ళా చేస్తా ఉన్నాను. మా దుగ్రామం అండి, మా సొంత గ్రామం అయిన చొప్పపల్లి వారిపాలి గ్రామంలో ఎలిమెంటరీ స్కూల్ లేదు సార్. మేము విషయాన్ని ఇంతకుముందు కూడా తెచ్చి ఉన్నప్పటికీ మనం చేసి ఉన్నాం. డిఈఓ గారికి ఎంతసేపు ఫోన్ చేసినా కూడా ఫోన్ లిఫ్ట్ చేయట్లేదండి. మరి 1 నుంచి 5 తరగతులు గల పిల్లలందరూ కూడా 3 కిలోమీటర్స్ వెళ్ళి చదువుకొని రావాల్సి వస్తుంది. పేరెంట్స్ ఉంటే తీసుకెళ్తున్నారు, పిల్లలు మళ్ళీ రావడానికి కూడా చాలా ఇబ్బందులు గురవుతున్నారు. దయచేసి ఈ విషయాన్ని మీ దృష్టికి తీసుకొచ్చి ఉన్నాము, చాలా సార్లు అడిగి ఉన్నామండి. చూడండి, ఫాలో అప్ చేస్తాం. ఆ డీటెయిల్స్ కానీ యాక్చువల్గా వాట్సాప్ అనేవి చిన్న
రెండో తేదీ నుంచి స్టార్ట్ అయ్యేటువంటి ఎగ్జామ్స్ అంతా పాస్ అయ్యేటట్టు తర్వాత రెండోది సార్
మనకి పాత కాలంలో ఎయిడెడ్ స్కూల్ ఉన్న మండల కేంద్రాల్లో మనం ఆ రోజుల్లో జిల్లా పరిషత్ స్కూల్ పెట్టలే. ఇప్పుడు రెండు చింతల ఇలా ఇప్పుడు జిల్లా ఎయిడెడ్ స్కూల్ కొన్ని చోట్ల మూసేసారు. ప్రధాన రెండు చింతల మండల హెడ్ క్వార్టర్స్ లో ఒక జిల్లా పరిషత్ స్కూల్ పోయింది. మండల హెడ్ క్వార్టర్ రెండు చింతల మండలంలో ఉన్నాయే మూడు జిల్లా పరిషత్ స్కూల్ పాల్వాయి తుమ్మిరికోట రెంట నాలుగోది లేదు. అందుకని రెండు చింతల మండల హెడ్ క్వార్టర్స్ లో జిల్లా పరిషత్ స్కూల్ పెట్టాలని నేను ఎప్పటి నుంచో అడుగుతున్నాను. డిప్యూటీసీ గారు కూడా అడుగుతున్నారు. అలా ఎక్కడైతే పాత కాలంలో మండల హెడ్ క్వార్టర్స్ లో లేవు, పెనకపురంలో లేదు, అంతకు ముందు అమరావతిలో లేదు, బట్టిపురంలో లేదు. ఇప్పుడు బట్టిపురాల పిల్లలు హైదరాబాద్ ఎంత ఉంటారు సార్? అది ఎక్కడైతే లేవు మండల హెడ్ క్వార్టర్స్ లో జిల్లా పరిషత్ స్కూల్ అక్కడ కొత్త స్కూల్ పెట్టడం లేకపోతే ఉన్న స్కూల్ అప్గ్రేడ్ చేయటం చేయాలని నేను ఎప్పటి నుంచో అడుగుతున్నాను సార్. తర్వాత ముగ్గురు టీఈఓలకి ఏంటంటే డెప్యుటేషన్ టీచర్స్ ని డెప్యుటేషన్ వేయొద్దు. డిఓ ఆఫీసుల్లో టీచర్ పని బాగుంది చేయటం, టీచర్ పని చేయటం, టీచర్ చేయాల్సిన పని ఏంటి? టీచింగ్. కానీ డిఓ ఆఫీసుల్లో లేకపోతే ఓపెన్ స్కూల్ ఆఫీసుల్లో లేకపోతే ఆ ఆఫీసులో ఈపీసీ ఆఫీసులో డెప్యుటేషన్ అనేది వేయటానికి వీలు లేదు. డెప్యుటేషన్ వల్ల కరప్షన్ జరుగుతుంది, డెప్యుటేషన్ వల్ల సస్పెండ్ అవుతారు అయ్యారు. అందుకని డెప్యుటేషన్ ఇప్పుడు ఏమైనా ఉన్నారా అది నా ప్రశ్న. ఇప్పుడు నాడు నేడు ప్రతి స్కూల్స్ లో మొదలు పెట్టారు మేడం. నాడు నేడులో సప్లై చేసేటటువంటి శాట్ అనేది చాలా చాలా వర్స్ట్ గా సప్లై చేస్తున్నారు మేడం. అది వచ్చేసి బయటికి సప్లై చేసే శాట్ అయితే మంచిగానే ఉంటుంది, నాడు నేడు స్కూల్కి సప్లై చేసే ఇసుక అయితే చాలా రాళ్ళు గవ్వలు వేస్ట్ ఇసుక మాత్రం సప్లై చేస్తున్నారు కూడా. అందులో మా ప్రొఫెసర్ మండలం కూడా రీచ్కి 10-12 కిలోమీటర్ల దూరంలో ఉంది. మన గవర్నమెంట్ స్కూల్కి సప్లై చేసే ఇసుక మాత్రం కూడా నాశనకంగా ఉంటుంది, దాన్ని ఒకసారి పరిశీలించాలని కోరుకుంటాను మేడం. దాని తర్వాత వచ్చే చిన్న చిన్న స్కూల్స్కి రిపేర్ చేయడానికి కానీ లేకపోతే స్లాబ్ వేయడానికి కూడా పనికి రాకపోతే వాళ్ళు వేరేగా బయట విడిగా కొనుక్కొని స్లాబ్ వేస్తున్నారు కదా, అది ఒకసారి పరిశీలించాలి. తర్వాత మోడల్ స్కూల్ ఒకటి ఉంది మేడం, అది ఊరికి 1 కిలోమీటర్ దూరంలో ఉన్నాయి మేడం. అయితే ఇందాక కారపూడి ఎంపీసీ గారు చెప్పినట్టు ఆర్ఓ ప్లాంట్ లో ఏ ఒక్క స్కూల్లో కూడా పనిచేయట్లేదు, ఒకసారి దాన్ని పరిశీలించాలి. ఇందాక చెప్పినట్టుగా మండలానికి ఒక మెకానిక్ ని కానీ దాన్ని మెయింటెనెన్స్ చూసే లైటింగ్ కూడా పెడితే బాగుంటుంది. ఫోన్లు చేస్తే ఎవరు రెస్పాన్స్ ఉండట్లేదు మేడం. వాళ్ళు బయట నుంచి కొనుగోలు చేయాలంటే చాలా కాస్ట్ అవుతుంది. అది ఆ టీచర్స్ కానీ వాళ్ళు కూడా ప్రజాప్రతినిధులు ఏదైనా ఉంటే డొనేట్ చేయండి అడిగే పరిస్థితి వస్తా ఉంది. క్యాన్ వచ్చేసి బయట నుంచి తీసుకురావాలంటే స్కూల్స్ వచ్చేసి ఊరికి 2 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది, ఒక క్యాన్ వచ్చేసి 400 రూపాయలు పెట్టి కొనాలంటే కాస్ట్ అవుతుంది మేడం. ఆరోపణాన్ని రిపేర్ చేస్తే బాగుంటుంది. తర్వాత ఇంకొకటి మేడం, కస్తూర్బా స్కూల్ అనేది క్రోస్ రోడ్ ఉంది మేడం,
దాని గ్రౌండింగ్ అనేది చాలా వర్షం ఉంది, అదంతా సౌత్ న్యాలలో కట్టారు మేడం. అయితే దాని గ్రౌండ్ నీళ్లు నిలబడక పోతుంది, పిల్లలు ఆడుకోవడానికి కానీ పిల్లలు ఏదైనా గ్రౌండింగ్ చేయడానికి అసలు నిలబడటానికి లేదు మేడం. దాన్ని కొంచెం మెరుగుతో ఇస్తే బాగుంటుంది అని చెప్పేసి కోరుకుంటాను మేడం. అక్కడ నాగనేడు స్కూల్స్ లో అన్ని గ్రానైట్ అయితే ముందు కొనేస్తారు, స్లాబ్ లోపల ముందు స్లాబ్ వేసుకుంటారా, ముందు గ్రానైట్ కొనేసి ఆ బిల్డ్ చేసుకుంటారా? ఇప్పుడు నాగనేడులో డబ్బులు కొనేసాం చూపించుకోవడానికి గ్రానైట్ మొత్తం అన్ని స్కూల్లో గ్రానైట్ కొనాలి. కానీ కొన్ని స్కూల్లో తక్కలపాడు హై స్కూల్ ఉంది, మాది కనకాకర మండలం మేడం, తక్కలపాడు హై స్కూల్ ఉంది, ఆడ కిటికీలు మొత్తం బాగుపట్టేసి ఉంచారు, టాయిలెట్స్ కట్ల టాయిలెట్స్ సగంలో ఆగిపోయింది, కానీ గ్రానైట్ మాత్రం కొని అడ్మిట్ ఎప్పుడో ముందుకు వచ్చారు. గ్రానైట్ ప్రతి స్కూల్లో కూడా గ్రానైట్ కొని ఉంది. మనం ఇచ్చిన గవర్నమెంట్ ఇచ్చిన టైమ్లైన్స్ ఏంటి, జూన్ 12వ తారీఖు స్కూల్ ఓపెన్ చేసే లోపల అన్ని టాయిలెట్స్ కంప్లీట్ అవ్వాలి, అన్ని మేజర్ మైనర్ రిపేర్స్ ఉన్న క్లాస్ రూమ్స్ రెడీ కావాలి. సో దానికి ఇప్పుడు మన డిప్యూటీసీ గారు ఎంపీపీ గారు చెప్తున్న దానికి మరి అక్కడ అయ్యేలాగా లేదన్నట్టు చెప్తున్నారు. అడగదు మేడం, ఇప్పుడు మామూలు మనం ఇల్లు కట్టుకున్నాం కాబట్టి ల్యాక్కి తెచ్చుకుంటాం గ్యారెంటీ, అవన్నీ డబ్బులు లేవు అని చూపించుకోవడానికి ముందుగా డ్రా చేసి గ్రాడ్యుయేట్ కొనిస్తారు అన్ని స్కూల్స్ కూడా. ఇది సరిగా యూజ్ చేయమని కదా మాత్రం చెప్తా ఉన్నా, మా ఎంఈఓని ఏపీ ఎంఈ కూడా ఒకసారి తెచ్చి మాట్లాడి మీరు ఆ మండలానికి ఒకసారి వెళ్ళడానికి పెద్దకూడదు, పెడతారు నేను పక్కనే కదా, సో అక్కడికి పంపించేస్తాను అండి. ఇక్కడ డీఓ గారు వస్తారు అంటే ఇక్కడ ప్రధానంగా ఏంటంటే వేరే ఏ వర్క్కి ఏ డిపార్ట్మెంట్ వర్క్కి ముందు డబ్బులు ఇవ్వరు, అట్లాంటిది ఈ విద్యాశాఖలో ఈ నాడు నేడు కోసం 15% ముందు అడ్వాన్స్ డబ్బులు ఇస్తున్నాం. అడ్వాన్స్ దాన్ని మీరు అన్నట్టు ప్లాంట్ గా మన సొంత ఇల్లు ఎట్లాగైతే రిపేర్ చేసుకునేటప్పుడు పెట్టుకుంటాం అట్లా వాడాలి. సో అది ఎక్కడ తప్పు జరిగిందో రెక్టిఫై చేస్తారు. చూడండి అక్క చెప్తా ఉంది కాబట్టి ఫస్ట్ వచ్చిందని నిజంగా మన ఉమ్మడి గుంటూరు జిల్లాకు సంబంధించినటువంటి ఆల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి అందరినీ కూడా అందరినీ కూడా ఈ సందర్భంగా అప్రిషియేట్ చేయాలి. ఎందుకంటే మన గౌరవ ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి ఎడ్యుకేషన్ లో తీసుకొచ్చినటువంటి రిఫార్మ్స్ కావచ్చు, లేదా ఇంట్రడక్షన్ ఆఫ్ ఇంగ్లీష్ మీడియం కావచ్చు, ఇంట్రడ్యూస్ చేస్తున్నటువంటి ఏదైతే ఆ క్లాస్ రూమ్ సంబంధించినటువంటి ఓల్ నాడు నేడు కింద అంబియన్స్ అంతా కూడా మార్చి తీసుకొచ్చినటువంటి అన్ని సంస్కరణలతో పాటు పిల్లలు ఒక చక్కటి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో అండ్ అలాగే ఒక మంచి హెల్దీ ఫుడ్ మెనూని వాళ్ళకి ఇచ్చి వాళ్ళకట్టు ఒక ప్రాపర్ స్కెడ్యూల్స్ పెట్టి సిస్టమేటిక్ గా కార్పొరేట్ స్కూల్స్ కి నీట్ గా ఈ రోజు మన గవర్నమెంట్ స్కూల్స్ అన్ని కూడా ఫంక్షన్ చేయడం అనేది చాలా సంతోషకరమైనటువంటి విషయం. అండ్ ఈ ఇయర్ రిజల్ట్స్ వచ్చినటువంటి పాస్ పర్సెంటేజ్ కనుక మనం చూసుకుంటే చాలా ఎక్కువగా మన గవర్నమెంట్ స్కూల్స్ లో రిపోర్ట్ అవ్వడం జరిగింది. ఆశ్చర్యపోతున్నాయి కార్పొరేట్ ప్రైవేట్ స్కూల్స్ అందరూ కూడా గవర్నమెంట్ స్కూల్స్ యొక్క పర్సెంటేజ్ రైజ్ ని ఏ విధంగా పికప్ అయ్యారు, అండ్ స్కూల్ ఓవరాల్ నరిష్మెంట్ ఆఫ్ ద కిడ్స్ గురించి కూడా చాలా చక్కగా మంచి అప్రోచ్ కూడా మన గవర్నమెంట్ కి మన ముఖ్యమంత్రి గారి పాలనకు వస్తుంది. వాళ్ళందరూ మీ అందరు కూడా చూస్తా ఉన్నారు. అండ్ ఈ 25th అన్ని కాన్స్టిట్యున్సీస్ కూడా ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఈ జగనన్న ఆనిపుత్యాలని చెప్పేసి కాన్స్టిట్యున్సీకి ఫస్ట్ వచ్చిన వాళ్ళందరినీ కూడా ఎంపిక చేసి వాళ్ళకు ఆ ప్రైజ్ మనీ కూడా ఆ ఫస్ట్ సెకండ్ థర్డ్ వచ్చిన వాళ్ళకు వాళ్ళ పేరెంట్స్ తో కలిసి ప్రైజ్ మనీ కూడా ఇవ్వడం జరుగుతా ఉంది. ఈ జగనన్న ఆనిపుత్యాల ప్రోగ్రామ్ మళ్ళీ 27th డిస్టిక్ట్ లెవెల్ 30th సీఎం గారు చేయబోతా ఉన్నారు. అంటే ఎప్పుడూ లేదు ప్రభుత్వము ఈ రకమైనటువంటి గుర్తింపు ప్రభుత్వ బళ్ళకు రావటము, ఆ పిల్లలకు రావటము, వాళ్ళ పాస్ పర్సెంటేజెస్ అండ్ ఇన్ని మార్క్స్ రావడం, దట్టు ఇంగ్లీష్ మీడియం చదువుకొని చక్కగా పిల్లలు ఎంతగానో ప్రయోగవంతంగా వాళ్ళు రావటం అనేది చాలా సంతోషకరమైనటువంటి విషయం. ఈ సందర్భంగానే మన డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ సంబంధించి అందరూ ఈ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అందరినీ అండ్ ఇంక్లూడింగ్ ఫాలో
చేస్తున్నటువంటి ముందుండినట్టు వాళ్ళకు ఎప్పటికప్పుడు కూడా హెల్ప్ చేస్తున్న అనిపిస్తున్నటువంటి కలెక్టర్లను అందరినీ కూడా అభినందిస్తాం. మాకు కాటపాడు గ్రామంలో నాన్నడు కింద శాంక్షన్ అయిందండి, వాళ్ళు మెటీరియల్ అంతా తీసుకొచ్చుకున్నారు కానీ ఇప్పుడు అది క్యాన్సిల్ అయిందని చెప్పేసి చెప్తున్నారంట. వాళ్ళకి కారణం ఏంటనేది వాళ్ళకు తెలియలేదు అని చెప్పేసి వెరిఫై చేయండి అమ్మా క్యాన్సిల్ అయింది ఏమైంది. అది దాదాపు పోయిన 2 నెలల క్రితం కూడా నేను అడిగానండి వచ్చేప్పుడు కాటపాడు గ్రామం క్లాస్ మెటీరియల్ అంతా కూడా వాళ్ళు తీసుకొచ్చున్నారు కానీ ఇప్పుడు క్యాన్సిల్ అయిందని చెప్తే ఆ మెటీరియల్ అంతా మేము ఏం చేసుకోవాలి అని చెప్పేసి వాళ్ళు ఒకసారి వెరిఫై చేయండి చైర్మన్ గారికి స్కూల్స్ అన్నిటికి వాచ్మెన్స్ పెట్టించినందుకు డెప్యూటీసీ నన్ను తరపున ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఒక విషయం ఏమిటంటే ఇదంతా బాగుంది కానీ దీంట్లో మమ్మల్ని కూడా ఇన్వాల్వ్ చేసి ఉంటే చాలా బాగుండేది అని అనుకుంటున్నాను. ఎందుకంటే మా డెప్యూటీస్ అందరి కోరిక ఏంటంటే మేము పెట్టిన వాళ్ళు అయితే బాగుండు మాది కూడా సెలక్షన్ ఉంటే బాగుండు అని చెప్పి మా డెప్యూటీస్ అందరూ అడుగుతున్నారు. కానీ ఇప్పుడు విద్యా కమిటీ చైర్మన్ కమిటీ వాళ్ళు ఏర్పాటు చేస్తున్నారు కాబట్టి మా మేము కనీసం ఒక్క చోట కూడా పెట్టుకునే అవకాశం లేదు అని చెప్పేసి మా అందరి కోరిక. దీనిని మూడు జిల్లాలకి
చైర్మన్ గారు చైర్మన్ గారు అంటే జరగదు అది వాళ్ళందరూ వాళ్ళు పోయి అక్కడ కూర్చుంటే గౌరవం ఉండదు దానికి కరెక్ట్ గా ఇద్దరు ఇక్కడే ఉన్నారు కేసీ గారు ఉన్నారు లోకేం చేసుకొని వాళ్ళకి తగిన గౌరవం వాళ్ళకి తగిన గౌరవం ఇవ్వకపోతే ప్రజాప్రతి కదా గెలిచారు కదా మండలం మొత్తం మీద ఓట్లు గెలిచారు వాళ్ళు గెలిచినప్పుడు మరి వాళ్ళకు కూడా గౌరవం ఉండాలి కదా గౌరవం ఉండాలి అంటే ఆ పాఠశాల విద్యా కంపెనీ చైర్మన్ ఉంటాడు వాడు పోయి జెండా వాళ్ళు వీళ్ళు ఆ స్కూల్లో వాడు కూర్చుంటాడు వీళ్ళకి ఇన్వాల్వ్మెంట్ కూడా అభిషేకం ఉన్నాడు వాళ్ళకి అభిషేకం ఇచ్చారు వీళ్ళు కూడా ఆ స్కూల్కి అగస్ట్ 22 జనవరి 26 వీళ్ళకి తగినటువంటి గౌరవం స్కూల్లో స్కూల్లో ఎక్కడో చోట ఫిక్స్ చేయండి ఫిక్స్ చేసి మళ్ళా జిల్లా పరిషత్ ఒకటి జిల్లా పరిషత్ మెంబరు పలానా స్కూల్లో జెండా ఎగరేస్తారు ఎంపీపీ ఒక చోట ఎగరేస్తారు వాళ్ళకు కూడా గౌరవం చూడాలి ఏదన్నా ఆ స్కూల్ సంబంధించిన డెవలప్మెంట్ జరిగేటప్పుడు ఆ ఇన్వాల్వ్మెంట్ మండల పరిషత్ అధ్యక్షులు ఉంటారు వీళ్ళతో పాటు కూడా వాళ్ళు కూడా ఇన్వాల్వ్మెంట్ ఆఫీస్ లేదు కూర్చోడానికి పని లేదు ప్రజల్లోంచి గెలిచారు జిల్లా పరిషత్ మీటింగ్ రావడం తప్ప వాళ్ళకి అలా పాచిపెట్టు ఎక్కడ పోయింది గౌరవం వాళ్ళు అడిగేది అందరూ వాయిస్ ఒకటిగానే ఒకసారి ఎందుకు లేచారంటే తగిన గౌరవం లభించట్లేదు ఆ గౌరవం లభించేటట్టుగా కరెక్ట్ గా ముగ్గురు కూడా జోక్యం చేసుకొని వాళ్ళకి తగినటువంటి గౌరవం కల్పించారు జిల్లాల హెడ్ మాస్టర్స్ తో ఎవరైతే హెచ్ఎంస్ ఉన్నారో వాళ్ళతో మీటింగ్ పెట్టి వాళ్ళందరిని పిలిచి నేను మన డిఓలకు కూడా చెప్పాను నేను డిఓస్ కూడా చెప్పాను నేను ప్రతి మా జిల్లా నుండి ఎవరైతే హెడ్ మాస్టర్స్ ఉన్నారో చెప్పేవాడు ప్రతి ఒక్కరిని పిలిపించి ఒకరోజు మీటింగ్ పెట్టండి అదే అదే మాకేంటంటే ముఖ్యంగా ఫోన్ ఎవరు ముఖ్యమైన ముఖ్యంగా ఏంటంటే సీరియస్గా ఏదన్నా సన్నతి జరిగినప్పుడు ఫోన్ చేసినప్పుడు ముఖ్యంగా ఆఫీసర్స్ ఎవరు కూడా జెడ్పీటీసీ ఫోన్ చేసినప్పుడు తప్పనిసరిగా చేయాలి అట్లా చేయరు వీళ్ళు అట్లా చేయనప్పుడు మేము జెడ్పీటీసీలుగా ఎందుకు సమస్యలో సీరియస్గా ఉండదు సీరియస్గా ఉన్నప్పుడు ఎవరైనా సరే ఫోన్ మీరు మీటింగ్లో ఉండొచ్చు తర్వాత ఏం జరిగింది అని అడగడానికి ఏంటి కారణం ఏంటి అదొకటి మాకు జాగ్రత్తగా చెప్పాలి ప్రతి ఆఫీసర్ కూడా వీళ్ళందరూ సమానమే వీళ్ళందరూ సమానం మంత్రులు వాళ్ళకు ఒకటైతే మనం ఇక్కడ అందరం కలిసి సమానంగా ఉన్నాం కాబట్టి ఏది కూడా తప్పనిసరిగా ఒక జెడ్పీటీసీ కానీ ఎవరైనా మనం జెడ్పీటీ స్థాయిలో ఉన్న ఆఫీసర్లకు ఫోన్ చేసినప్పుడు తప్పనిసరిగా లిఫ్ట్ చేయాలి తప్పనిసరిగా మాట్లాడాలి దానికి ఆన్సర్ ఇవ్వాల్సిందే ఇది మీకు అందరికీ మీ మాట్లాడింది ఏమన్నా తప్పుందా చెప్పండి అందరూ గౌరవ డిప్యూటీసీ గారు చెప్పినట్టుగా తర్వాత ఇంకోటి మేడం మీరంతా కూడా ఏంటంటే ఇక్కడ ప్రత్యేకంగా పల్నాడు మాచర్ల మాచర్ల ఏరియా మాచర్ల చాలా వరకు ట్రైబల్ స్కూల్స్ ఉన్నాయి అవి అక్కడ పిల్లలంతా కూడా వాళ్ళు పది పాస్ అవ్వట్లేదు దయచేసి ఇది మనసులో పెట్టుకొని ప్రత్యేకంగా ఆ ట్రైబల్ స్కూల్స్ విజిట్ చేయాల్సిందిగా నేను మీకు అందరికీ మనవి చేస్తున్నాను విజిట్ చేసి ఇక్కడ చాలామంది ఉన్నటువంటి చాలా స్కూల్ మైదాన ప్రాంతం అవి కృష్ణానది దగ్గరలో ఉండే అక్కడికి ఆఫీసర్లు తక్కువగా వస్తారు కాబట్టి అక్కడ పిల్లలు కూడా చదువు కూడా అసలు లేదు టీచర్స్ కూడా ఇంట్రెస్ట్గా చదువు చెప్పట్లేదు కాబట్టి ట్రైబల్స్ పిల్లలు మాత్రం పైకి రాకపోవడంలో లేదు అసలు లేదు చదువుకైనా వాళ్ళకి చదువు చెప్పండి టీచర్స్ లేదు చదువుకోని ఇంట్రెస్ట్ వాళ్ళకి లేదు మరి మనకు ప్రభుత్వం
ఎన్నో కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నాడు నేడు ఖర్చు పెట్టి ప్రైవేట్ స్కూల్ కంటే నీట్గా తయారు చేస్తున్నటువంటి మన ప్రభుత్వం టీచర్స్ సదాసరి చెప్పకపోతే ఇది మన ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది. ఇదంతా కూడా ప్రతి వాళ్ళ ఎక్కడైతే అది ఎవరైతే ఉందో అక్కడ పోలీస్ ఆఫీసర్ దృష్టి పెట్టి ఆ ట్రైబల్లో ఉన్నటువంటి ఏ స్కూల్ అయినా సరే అది విజిట్ చేసి తప్పనిసరిగా టీచర్స్ మీద ప్రిన్సిపాల్ మీద చర్యలు తీసుకోవాలి. అవసరమైతే అతన్ని తీసేయాలి. అది అట్లా తీసేయనప్పుడు వ్యవస్థ బాగుపడుతుంది, లేకపోతే బాగుపడదు. ఏది కూడా మనం పై పైన మాట్లాడటం పై పైన చర్యలు తీసుకోవడం కాదు. తప్పనిసరిగా వాళ్ళు ఎవరైతే తప్పు చేశాడో వాళ్ళ మీద గట్టి చర్యలు తీసుకుంటే రెండో వాడికి భయం ఉంటుంది, ఇక తప్పు చేయడు అనేది తప్పనిసరిగా మనం అంతా ఇది మనసులో పెట్టుకునే పని చేయాలి. ఇది మనం ఎవరి కోసం పని చేస్తున్నాం, ఎట్లా పని చేస్తాం, దేనికోసం పని? మన ప్రభుత్వానికి మంచి పేరు రావాలా, మన ఆఫీసర్స్ అంతా మంచి మంచి సేవలు అందించాలి. ఇది మనం అందరం కోరుకునే ఒక ఆలోచన విధానం. ఈ ఆలోచన విధానంలో మార్పు రానంత కాలం కూడా మన పై పైన ఎన్ని సమావేశాలు చేస్తున్నా కూడా ఇది వృత్తా సమావేశాలు. ఇలాంటి వృత్తా సమావేశాలు ఉండకుండా అంటే గ్యారంటీగా తప్పనిసరిగా మనం ఆలోచన విధానం మార్పు రావాలి. ప్రభుత్వం మారింది, తెలుగుదేశం ప్రభుత్వానికి మన ప్రభుత్వానికి డిఫరెన్స్ తప్పకుండా ఆ స్కూల్స్ ని విజిట్ చేసి అలాంటి టీచర్స్ అధికారులందరినీ రిక్వెస్ట్ చేస్తాము. ఇది ఒక వేదిక నార్మల్ ఫర్ ఎవ్రీబడీ, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఇన్వప్ ఏంటంటే రెస్పెక్ట్ ఇక్కడ ఉన్నటువంటి ఆఫీసర్స్ అందరినీ కూడా నేను వాళ్ళందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. సభ్యులు ఫోన్ చేసినప్పుడు సీ పని మీరు అవుతుందా అవదా ఇస్ ద సెకండరీ, లేటర్ యూ కెన్ టేక్ ఏ కాల్ అండ్ దట్. కానీ అట్లీస్ట్ మీరు వాళ్ళ కాల్స్ ఆన్సర్ చేయటము మీ ఇట్స్ దట్ ఇట్స్ ఇన్ టర్న్ యూఆర్ రెస్పెక్టింగ్ దట్ ఫస్ట్ ఆఫ్ ఆల్. సో దయచేసి నేను అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను వాళ్ళ కాల్స్ ని దయచేసి మీరు అటెండ్ చేయండి. సో దాని తర్వాత వాళ్ళు అడిగిన కన్సర్న్ తీసుకొని అది ఏ మేరకు మీరు చేయగలుగుతారు లేదన్నది యు గివ్ దట్ బ్యాక్ ఆన్సర్. బట్ యూ షుడ్ రెస్పెక్ట్ దమ్. ఇక్కడ ఉన్న ఆఫీసర్స్ అందరినీ కూడా నేను ప్లీజ్ చేస్తా ఉన్నాను, రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను, వీళ్ళందరినీ కూడా మీరు గౌరవించండి, దయచేసి వాళ్ళ సమస్యలు వినండి అని చెప్పి అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. ఇంకోటి ఆ ట్రైబల్ ఏరియాస్ కి సంబంధించి సమస్య ఏమొస్తుందో ఆ కన్సర్న్ డిఓ ఖచ్చితంగా మీరు విజిట్ చేయండి. మీరు విత్ ఇన్ ఎ వీక్ ఆర్ 10 డేస్ మీరు విజిట్ చేసి అక్కడ ఏ ప్రాబ్లం అవుతుంది ఒకసారి మీరు ట్రైబల్ వచ్చారండి, టీచర్స్ లేరు అక్కడ, మరి ఏమవుతుంది, ఇక్కడ సమస్య వస్తుందండి. మీరు వెళ్తే కదా మరి యాక్చువల్ గా కొంతమంది టీచర్స్ ఒక ఇద్దరు మూడు పర్సన్స్ టెన్ డేస్ వాళ్ళు ఉన్నారు వాళ్ళని లాస్ట్ టైం ఇప్పటికి అప్డేట్ వచ్చినప్పుడు అప్డేట్ చేయడానికి మార్క్ చేసేసాము. ఈసారి అలాంటి ప్రాబ్లం చేసి వాళ్ళ మీద డిపార్ట్మెంట్ యాక్షన్ తీసుకుని అనుభవం చేయాలి. బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ మనం ఇవ్వాలి. ఇక్కడ పిల్లలకు సంబంధించినటువంటి చదువుల కోసం ముఖ్యమంత్రి గారు ఏం చేస్తున్నారో మీకు ఇప్పటికి అర్థమై ఉంటుంది. సో జస్ట్ కేవలం మీరు కనుక పట్టించుకోకపోతే డెఫినెట్ గా లుకింగ్ టు యువర్ మ్యాటర్. కానీ ఆ సమస్య రాకూడదు పిల్లలకు సంబంధించి. ఇమీడియట్ గా సీరియస్ గా మీరు ఫీల్డ్కి వెళ్ళండి, మీరు డిఓ గారు అందరు ఫీల్డ్కి వెళ్ళండి. మీకు అవకాశం ఉంటే జెడ్పీడీసీ గారు కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, ఆయన కూడా వచ్చి ఆయన సమస్యను చెప్తారు. ఓకేనండి. నెక్స్ట్ ఎంజిఎన్ గారు మాట్లాడాలండి, సమస్య చెప్పండి. కొంచెం ఎడ్యుకేషన్ అండి, చెప్పండి. మనం
ప్రతినాలం బిల్డింగ్ పెట్టుకోవాలి, పంచాయతీ రాజ్ ప్రణాళిక పెట్టుకోవడం లేదు. మ్యాక్సిమం మూడు నెలల ప్రసారం పెట్టుకోవాలి. మూడు నెలల రోజు ఇప్పుడు మనం మీటింగ్ పెట్టుకోవాలి. మీరు పెట్టారు ప్రతి మీటింగ్ లో 2 అంశాలు పెడుతున్నారు. ఆ అంశాల మీద ఉన్న సమస్యలు వినకుండా మీరు నెక్స్ట్ నెక్స్ట్ అని మన మీరు ఆరు నెలల మీటింగ్ పెట్టుకోండి, మన ఎవరికి మీరు పెట్టుకోండి. మూడు నెలల రోజులు ఇప్పుడు మీటింగ్ పెట్టి సమస్య చెప్పడానికి వందనాలు తీసుకోవడం ఉంది. సమస్య చెప్పడం మీరు స్నాక్స్ సమూహంగా కావాలి. మేము సమస్య చెప్పడానికి వచ్చాం. మా అమరావతి మండలంలో అండి చెప్తున్నాను, మా అమరావతి మండలంలో మండల పరిషత్ అప్పర్ ప్రైమరీ స్కూల్ ఉందండి జేసీ గారు. దానికి ఎన్క్రోచ్మెంట్స్ అనేది నేను లాస్ట్ మీటింగ్ లో బిఫోర్ మీటింగ్ లో మెన్షన్ చేశాను. లాస్ట్ టైం డిఓ గారు వచ్చి దాని మీద యాక్షన్ తీసుకుందాం, క్రిమినల్ కేసు మీద కదనామో చెప్పడం జరిగింది. దాని మీద ఎటువంటి చర్యలు తీసుకోలేదు ఒకటి. సెకండ్ థింగ్ ఏంటంటే రెండా గౌరవ ఎంపీఎస్ లక్ష్మణరావు గారు చెప్పారు, అమరావతి 13,000 ఓటింగ్ సుమారు 17-18,000 జనాభా ఉన్నటువంటి గ్రామం. అక్కడ ఎయిడెడ్ స్కూల్ ఉంది కానీ హై స్కూల్ లేదు. అక్కడ ఉంది మండల పరిషత్ అప్పర్ ప్రైమరీ స్కూల్, అక్కడ కూడా 7th క్లాస్ దాకా ఉంది. కనీసం ఈ సంవత్సరం 8th క్లాస్ ఉండేలాగా మన గౌరవ జిల్లా కలెక్టర్ గారు కానీ డిఓ గారు కానీ చర్యలు తీసుకోవాలని కోరుకుంటాను. ఎందుకంటే ఒక మండల హెడ్ క్వార్టర్లో కనీసం 8th క్లాస్ వరకు కూడా ప్రభుత్వ పాఠశాల రాకపోవడం గర్హనీయం. అది దయచేసి 8th క్లాస్ కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం ఉంది అక్కడ. థ్యాంక్ యూ సార్. అలాగే అమరావతిలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గోకులం ఉంది సార్, మరి అక్కడ పర్మనెంట్ డ్రైనేజ్ సిస్టమ్ కోసం అలాగే అడిషనల్ క్లాస్ రూమ్స్ కోసం మరి మా గౌరవ ఎమ్మెల్యే నంబూరు సత్యనారాయణ గారు మరి 1 కోటి రూపాయల పైన ఈ నాబార్డ్ నిధులు తీసుకొచ్చారు, వర్క్స్ స్టార్ట్ చేశారు, శంకుస్థాపన చేశారు. కానీ 6 నెలలో వర్క్స్ ఆగిపోయి మళ్ళీ రీఓపెన్ రీస్టార్ట్ చేయలేదు. మరి వర్క్స్ ఎంత ఆగిపోయినా తెలియదు. మరి ఆ వర్క్స్ అడిషనల్ క్లాస్ రూమ్స్ ఈ డ్రైనేజ్ బ్లాక్ కావడం వల్ల ద్వారాలతో పిల్లలు ఇబ్బంది పడుతూ ఉన్నారు. మొత్తం కూడా ఎస్సీబీసీ పరమతి కాబట్టి పేద కుటుంబాలైన పిల్లలు కాబట్టి మరి ఆ యొక్క పర్మనెంట్ డ్రైనేజ్ సిస్టమ్ని అడిషనల్ క్లాస్ రూమ్స్ని ఎప్పటిలోపు కంప్లీట్ చేయగలని చెప్పి నేను మా సంబంధిత అధికారులను అడుగుతా ఉన్నాను. అండి మరి మా ఇప్పుడు నిరావతి మండలానికి 1 రూపాయి కూడా నిధులు కేటాయించలేదు. మరి మీరు ఏ ప్రాతిపదికన ఒకే మా సంబంధం లేదు నిధులు కేటాయింపు ప్రభుత్వం ఎంపీటీ నా సంబంధం లేకపోవచ్చు. కానీ అమరావతి మండలం నుంచి ఒక డిప్యూటీసీ ఉన్నారు, ఒక జిల్లా పరిషత్ కోఆప్షన్ మెంబర్ ఉన్నారు. కానీ మా అమరావతి 15th ఫైనాన్స్ జిల్లా పరిషత్ గ్రాంట్ లో మీరు సుమారు 6.5 కోట్లు నిధులు కేటాయించారు. 1 రూపాయి కూడా మీరు అమరావతి మండలం పెట్టలా పక్షపాత ధరంతో వ్యవహరిస్తానని మేము భావిస్తా ఉన్నాం. మరి మీరు ఏ ప్రాతిపదికన నిధులు పంపిణీ చేస్తున్నారో మాకు తెలియదు. కానీ మా మండలం పట్ల మీరు చిన్న చూస్తున్నారు. 57 మండలాలకి మేము గ్రాంట్ చేశాము. అమరావతి మండలం 1 రూపాయి కూడా చెప్తాను, నేను చూపిస్తాను. ఈ పీరియడ్ లో లేవేమో కానీ ఫైనాన్స్ జిల్లా పరిషత్ 15 ఫైనాన్స్ వచ్చింది. దాంట్లో 1 రూపాయి 6.5 కోట్లు మీరు నిధులు పంపిణీ చేశారు. మరి ఏ ప్రాతిపదికన చేశారో మాకు తెలియదు. ఇచ్చిన మాట 1 మండలానికి 50 లక్షలు చూశాను. అవునండి, చెప్పండి. 1.5 ఇయర్ అయిపోయింది మా మండలానికి నిధులు 1 రూపాయి కూడా. 1.5 ఇయర్ అయిపోయింది సార్ ఈ బాడీ వచ్చి ఇచ్చిన మండలానికి 50 లక్షలు 1 రూపాయి ఇచ్చారు. మా మండలం జిల్లా లేదా మేము జిల్లావాసం కాదా, జిల్లా పరిషత్ పనులు రావా? అవునండి, ఏంటి కారణం ఏంటి? మాకు నిధులు కూడా కారణం ఏంటి? అన్నా మీ మండలం 50 లక్షలు ఇచ్చారు ఇబ్బంది లేదన్నా? మా మండలం 1 రూపాయి లేదు. అవునండి, మా మండలానికి అన్యాయం జరుగుతుంది కాబట్టి మేము అడుగుతున్నాం. మీ ఇష్టం లేదు కదా, మా మండలానికి కూడా న్యాయం అడుగుతున్నాం. మీకు అన్యాయం చేయమని మేము అడగట్లేదు. అవునా, మీ మండలానికి అన్యాయం చేయమని మేము అడగట్లేదు. మా మండలానికి న్యాయం చేయమని అడుగుతున్నాం. మీరు సలహా ఇచ్చారు కదా, అయిపోయింది.
ఎన్ని వచ్చాయో చెప్తారు. ఏమండి ఒకే మరణానికి 50 లక్షలు ఇచ్చిన ఆదాయాలు ఇప్పుడు ఈ దీంట్లో ఉన్నాయి. 50 లక్షలు ఏదో ఒకే మరణానికి ఇచ్చిన పరిస్థితులు ఉన్నాయి. మరి మీరు ఏ ప్రాతిపదికన ఇచ్చారో మరి మాకు తెలియట్లేదు. మా మరణానికి న్యాయం చేయమంటాం. వాళ్ళ దోషం మీకు డబ్బు లేదు. మా మరణానికి నిధులు కేటాయించమని అవుతా ఉన్నాం. అలాగేనండి అడిగారు ఇవ్వండి అంతే. కొన్ని ఈ రోజు రేపట్లో వాటిని మేము ఇవ్వబోతున్నాం. ఇతారి మినిస్టర్ గారు ఈ భార్య వచ్చిన తర్వాత 5 లక్షలు పెట్టారు మొత్తం మీద ఓవరాల్గా ఇచ్చే మనం 50 లక్షలు కోట రూపాయలు ఇచ్చే మనం ఫస్ట్ ప్రాంతం ఇచ్చాను మా మన రోడ్లు ఇచ్చాము దేవాలయాలు ఇచ్చాము పలాన రోడ్లు ఇచ్చాము సిసి రోడ్లు ఇచ్చాము అన్నీ హ్యాల్స్ ఇచ్చాము ఖచ్చితంగా ప్రతి సభ్యుడికి కూడా సంవత్సరానికి 20 లక్షల రూపాయలు ఇస్తానని చెప్పిన మాకు వాస్తవం. అదంతా కూడా మాకు ఎప్పిటిసి సభ్యులందరికీ కూడా మాకు అవగాహన ఉంది, అండర్స్టాండింగ్ ఉంది. దాని ప్రకారం ముందుకు వెళ్తా ఉన్నాం తప్ప మరొకటి కాదనే విషయాన్ని కూడా మనం చేస్తా ఉన్నాం. మేడం గారు ఖచ్చితంగా ప్రతి సభ్యుడికి సంవత్సరానికి 20 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పారు, ఇస్తా ఉన్నారు. ఇవ్వని వ్యక్తులు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా మేడం గారి దగ్గరికి వెళ్ళి అడగండి, తప్పకుండా ఇస్తారు. ఇవ్వకపోతే ఖచ్చితంగా మనకి ఒక యూనియన్ ఉంది, అసోసియేషన్ ఉంది, దాని మీద పోట్లాడదామని తప్ప మరొకరికి అవకాశం ఇచ్చేటటువంటి అవకాశం లేదని కూడా ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నా. తప్పకుండా మేము ఏదైతే మీ గండగా నిలబడతా ఉన్నామో ఆ మాటను కూడా మీరు నిలబెట్టుకోవాల్సినటువంటి బాధ్యత తమ పైన ఉందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నా. పెద్ద మనకు చేయండి, మీరు కూడా పెద్ద మనకు చేయండి. ఇక్కడ అసలు ఎవరి వాళ్ళు కూడా ఉన్నారు, వాస్తవానికి అసలు ఎవరి వాళ్ళు కూడా ఉన్నారు. దయచేసి మీరు ఎలాంటి వివక్ష అనే పదం మన దగ్గర వినపడకూడదు. ఇది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. ఈ ప్రభుత్వంలో సామాన్యుడికి ఖచ్చితంగా మేము జరుగుతుంది అనేది వాస్తవం కాబట్టి తగ్గదని 12 సంవత్సరాలు చూస్తున్నాం. ఈ వాయిస్ తగ్గేది కాదు. ఇది ఏది ఏమైనా సరే ఇది అంతా కావాల్సిందే తప్ప మరొక రూపంలో మాత్రం ఇది వాయిస్ తగ్గదు. దయచేసి మీరు ఒకసారి అర్థం చేసుకోండి, ఆలోచన చేయండి. మా సభ్యునికి ఆవేదన ఉంది, మీ పట్ల ఎలాంటి వివక్ష లేదు, కోపం లేదు, కానీ మా ఆవేదన గుర్తించడం మాత్రం చేతులతోటి మనం చేస్తా ఉన్నా. మాట్లాడని మీకేం ఇబ్బంది లేదు. మేడం గారు అంటే మా అమ్మ లాంటిదే, మా అందరికీ సభ్యునికి అమ్మ. అమ్మ నడకపోతే ఎవరు అడుగుతాం? ఖచ్చితంగా అడగవలసినటువంటి బాధ్యత కూడా మా మీద ఉంది కాబట్టి అడుగుతా ఉన్నాం. ఎలాంటి ఇబ్బంది లేదు, మా అమ్మని మేము అడుగుతాం. ఖచ్చితంగా పొందించిన ఎలాంటి వివక్ష లేదు, కోపం లేదు, తాపం లేదు. అయితే మా దీన్ని కూడా ఒక విషయాన్ని మనం చేస్తా ఉన్నాం. ఈ సందర్భంలో నాదే సమస్యను మరొకసారి మీ దగ్గర ప్రస్తావిస్తా ఉన్నా. పోయిన సమావేశాలలో మా మండలంలో సాకరికుంట తండాన్ని ఉంది సార్, మీకు గుర్తుంది. ఈ సమావేశంలో అడిగా 4 నెలల కాలం అవుతుంది, నేను అడ్డీ ఇచ్చి కూడా 2 నెలలు అవుతుంది. అమ్మా జలజీవన్ మిషన్ కింద బ్రహ్మాండంగా ఇంటింటికి ట్యాప్ పెట్టారు, చాలా సంతోషం. కానీ ఆ ట్యాప్ లో నీళ్లు కావాలంటే, నీళ్లు రావాలంటే కనీసం ఫిల్టర్ పెట్టింది. ఫిల్టర్ పెట్టండి, వాటికి కూడా తగ్గవాడు ఎక్కడ చలాలలో నీళ్లు ముంచుకొని ఆ పక్కనే కాల పెడుతుందండి, అక్కడ చలాలు తోముకొని ఆ చలాలలో నీళ్లు తాగుతా ఉంది. ఇంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి మనకి అవసరమా? అమ్మలాంటి అమ్మ ఉందని చెప్పి నేను నిజంగా గర్వంగా ఆ రోజు చెప్పా, ఇవాళ కూడా చెప్తా ఉన్నా. ఖచ్చితంగా ఆ విషయాన్ని ఇప్పటికైనా సరే ఇవాళ నిజంగా నేను అనుకుని వచ్చానమ్మా. ఈ సమస్య పరిష్కారం కాకపోతే నేను దోషిని, మా కన్నా చేతుల దృష్టిలో నేను దోషిని. కాబట్టి ఖచ్చితంగా సమావేశం అయిపోయేవారికి నిలబడి వాళ్ళ పక్షాలు నేను శిక్షలు విధించాలని నిర్ణయించుకొని వచ్చాను, కానీ అవకాశం కుదరలేదు. అవకాశం నేను అడుగుతా ఉన్నా. ఖచ్చితంగా ఇప్పుడు నేను నిలబడే కాబట్టి
ఖచ్చితంగా ఇప్పుడే సాక్ష్యం చేసి తక్షణమే ప్రపోజల్ ఆశిస్తానని మీ ద్వారా ఆశిస్తా ఉన్నా. అన్ని దరిదాపు వినండి ఒక్కొక్క నిమిషం. దరిదాపు మాక్సిమం అన్ని నియోజకవర్గాలకి సంబంధించిన జడ్పీటీసీకి ఎంతో కొంత మేము పంపాము. ప్రతి ఒక్కరికి అన్ని ఇక మీరు 20 లక్షల రూపాయలు అన్నారు కాబట్టి అమ్మ అన్నారు కాబట్టి అమ్మ అనే పదానికి అమ్మకి కొలపాక్షి ఉండదు, అమ్మకి తేడా ఉండదు, అమ్మకి బిడ్డలంతా ఒకటే కాబట్టి నాకు మీరందరూ ఒకటే, నాకు తేడా ఉండదు. తప్పనిసరిగా రేపు స్పీకర్ రాగానే సేంద్రీయ మనకి రాగానే కంపల్సరిగా మీరందరికీ న్యాయం చేస్తానండి. చాలా టైం అయింది మనకి ఇంతకంటే జనరలైజ్ అవుతుంది మీ మండలంలో సమస్య ఏంటి, దానికి ఏమైనా ఉంటే ఎంత ఇష్యూస్ ఉన్నాయో ఏమన్నా
స్త్రీ శిశు సంక్షేమ స్థాయి సంఘ సభ్యులుగా ఎంపిక చేయటం ప్రతిపాదిస్తున్నారు. గౌరవ సభ్యులు బలపరచవలసిందిగా కోరుతున్నారు. మనం టీ షాప్ లో గ్లాస్ లో తాగేవాళ్ళం. ఈ రోజు ప్లాస్టిక్ గ్లాస్ లోను కాపర్ గ్లాస్ లో తాగుతున్నాం. దానివల్ల మనం మనమే క్యాన్సర్ తెచ్చుకుంటున్నాము. దానికి మంత్రి గారు కొన్ని చట్టమైన నిర్ణయాలు తీసుకొని చిన్నగా అంటే ఒకేసారి కుదరదు కాబట్టి పేపర్ గ్లాసెస్ అండ్ ప్లాస్టిక్ గ్లాసెస్ చిన్నగా మనం రిమూవ్ చేయాలని కోరుకుంటున్నాము. అక్కడ ఎంపీపీని నెంబర్లుగా పెట్టున్నారు. కనీసం మాట మాత్రం పెట్టుకున్నా కానీ ఇలా పెట్టాలని చెప్పి ఆ గ్రామంలో జెడ్పీడీసీ కనీసం అయిపోయిన తర్వాత చూద్దాం అనుకున్నా. అయిపోయిన తర్వాత చేస్తే ఏముంటుంది? అభివృద్ధి చేస్తే ఇచ్చేది కానీ అయిపోయిన తర్వాత చూద్దామని చెప్పి అన్నారు. ఇప్పుడు మనం ముప్పాలు గ్రామంలో పిహెచ్ ఓకేనండి. ఇప్పుడు చాలా టైం అయింది. రేపు గౌరవ ముఖ్యమంత్రి గారి 26వ రోజు చాలా ఎక్టివ్ ప్రోగ్రామ్ ఉందా. గౌరవ కలెక్టర్ గారు శ్రీ రంజిత్ బాషా సార్ని జిల్లాలో రెండు ముఖ్యమైన డిమాండ్స్ 60 ఏళ్ళ నుంచి ఇందులో ఒకటి గుంటూరు ఛానల్ విస్తరణకు సంబంధించి. గుంటూరు ఛానల్ విస్తరణ ప్రస్తుతం గుంటూరు ఛానల్ పత్తిపాడు దాకా ఉందమ్మా. అది విస్తరణ జరిగితే పత్తిపాడు పెదనందిపాడు అరుచు ఈ మండలాల్లో 60 ఎకరాలకు నీళ్ళు వస్తే 60 గ్రామాలకు మంచినీళ్ళు వస్తాయి. ఇది 60 ఏళ్ల డిమాండ్. ఈరోజు ఎంతకాలకు ముఖ్యమంత్రి గారు అంగీకరించారు. ముఖ్యంగా గౌరవ కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి గారు దీని మీద ప్రత్యేకమైన కృషి చేశారు. ఈ సందర్భంగా నేను అభినందనలు తెలియజేస్తాను. ఈ ఛానల్ తవ్వటానికి ల్యాండ్ ఎక్విజిషన్ నోటిఫికేషన్ జారీ చేశారు. నోటిఫికేషన్ అధికారికి కూడా ఆర్టీఓని నియమించారు. సో ల్యాండ్ ఎక్విజిషన్ జరగాలి. అంటే సమస్య ఏంటంటే ల్యాండ్ ఎక్విజిషన్ జరగాలంటే 113 కోట్లు కావాలి. ఆ డబ్బు శాంక్షన్ చేయించాలి. దీని ముందు కృషి చేయాలని నేను గౌరవ మంత్రి గారిని మీకే పేరు వస్తుంది. రెండవది ఇందాక రెండుసార్ల జెడ్పీటీసీ గారు మాట్లాడారు. వరికపూడి సెల 60 ఏళ్ల పల్నాడు వాసుల వాంఛ కళ స్వప్నం కృష్ణమూర్తి గారికి బాగా తెలుసు. వరికపూడి సెల కనుక పూర్తయితే వెల్లుర్తి దుర్గి బొల్లాపల్లి అలా పొల్లచ్చారు. ఈ 4 మండలాల్లో 80 ఎకరాలకు నీళ్ళు వస్తే 100 గ్రామాలకు మంచి నీళ్ళు వస్తాయి. దురదృష్టం ఏంటంటే వెల్దుర్తన మండలం నాగార్జున సాగర్ 30 కిలోమీటర్ల దూరంలో, కానీ ఆ మండలంలో మా సాగునీరు లేదు, తాగునీరు లేదు. దుర్గి మండలం కూడా 60 ఏళ్ల కల మేడం. ఇప్పుడు నేను కూడా వెళ్ళాను వరకు కూడి చేయాల. రేపు మళ్ళీ వెళ్దామని ప్రయత్నం చేస్తాను. సో ఈరోజు పాజిటివ్ ఆస్పెక్ట్ ఏంటంటే కృష్ణదేవరాయలు ఆయన నరసరావుపేట లోక్సభ సభ్యులు అట్లానే పిన్నెల రామకృష్ణారెడ్డి రాష్ట్ర ప్రభుత్వ కృషి వల్ల ఎన్విరాన్మెంట్ శాఖ అనుమతి ఇచ్చింది. ఇందాక మన జెడ్పీడీసీ గారు చెప్పారు. ఇది గొప్ప విషయం. దానికి నేను అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ సమస్య ఏంటంటే దీని తొలి దశ వెల్లు పూర్తి కావాలంటే 350 కోట్లు కావాలి. మొత్తం పూర్తి కావాలంటే 1250 కోట్లు కావాలి. కాబట్టి అది త్వరలో శంకుస్థాపన జరిగే ప్రక్రియ పిన్నయ్యే లోపల ఆ వరికపూడి సెలకు సంబంధించినటువంటి డబ్బు శాంక్షన్ కావడానికి మీరు మంత్రి గారు కాబట్టి క్యాబినెట్ లో ప్రత్యేకంగా ప్రతిపాదించారు. మరి పల్లాడుకు సంబంధించింది నేను అమ్మడి రాంబాబు గారి దృష్టికి కూడా తీసుకొచ్చాను. మీరు ఒక ప్రత్యేకమైన కృషి చేయాలని ఈ సందర్భంగా నేను కోరుతున్నాను. ఎందుకంటే ఈ రెండు పూర్తయితే ఈ జిల్లాలో
నీటి వనరులకు సంబంధించి మంచి అద్భుతం జరిగినట్టు నా దృష్టి. ఎందుకంటే ఇవన్నీ అనేక సార్లు శంకుస్థాపన చేయబడినటువంటి అంశాలు. దానికి పాత చరిత్రను వదిలేద్దాం, కొత్త చరిత్రలో మీరు ఈ రెండు కూర్చేయడానికి మీరు కూర్చోవాలని చెప్పేసి పల్నాడు జిల్లాకు సంబంధించినటువంటి చాలా ప్రెస్టీజియస్ ప్రాజెక్టులు వెలుగుడుచాలన్నది. దీనికి సంబంధించి ఇప్పటికే మన రాష్ట్ర ప్రభుత్వము పూర్తిగా కంప్లీట్ గా పనిచేస్తా ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు, మా ఎంపీ గారు కంటిన్యూస్ గా దీన్ని ఫాలో అప్ చేస్తా ఉన్నారు. తొందరలో కూడా ఈ పనులన్నీ కూడా మనం మొదలు పెట్టుకొని ఖచ్చితంగా జగనన్న ప్రభుత్వము దీన్ని పూర్తి స్థాయిలో కూడా ఇప్పటికీ కూడా పూర్తి స్టార్ట్ చేసిన దగ్గర నుంచి కానీ అది కంప్లీట్ చేసేది కూడా మా నాయకుడు జగన్ అని చెప్పి బలంగా నేను నమ్ముతున్నాను, బలంగా చేస్తామని కూడా సందర్భంగా తెలియజేస్తాను. దీనికి సంబంధించిన ఫాలో అప్స్ కూడా నా సార్ ఏ లేదు సార్. అప్పుడు నిన్న గడప గడపకి మా ప్రోగ్రామ్ కింద గడప గడపకి మా ప్రోగ్రామ్ కింద మంపూరు తిరుగుతా ఉన్నాం సార్. గుంటూరు ఛానల్ ఇచ్చి ఒక గుంటూరు పట్టణాలు కానీ పెదకాక మండలం కానీ లేదా చేపల మండలం లేదా పట్టిపాడు దాకా మంచినీళ్ళు ఆ ఛానల్ నుంచి వస్తాం. కానీ నిజంగా మీరు చెప్పసారి రాత్రి నేను తిరిగినప్పుడు ఆ ఛానల్ పక్కన ఆ కడకడపై తిరిగితే భయంకరమైన వాసన సార్, అంటే వాటర్ కూడా బ్లాకిష్ ఉంది, అంటే ఎక్కడో డ్రైనేజ్ వాటర్ కలుస్తా ఉంది. సో గుంటూరు ఛానల్ వెళ్ళి బేస్ బాప్ మంచినీళ్ళు మొత్తం గుంటూరు టౌన్ కానీ లేకపోతే చుట్టుపక్కల గ్రామాలన్నీ కూడా అక్కడి నుంచి మనం డ్రా చేస్తాం, కానీ ఎక్కడో డ్రైనేజ్ కలుస్తాం సార్. నేను రాత్రి అక్కడి నుంచి ఇమీడియట్గా వేసి ఇరిగేషన్ చేశాను, కానీ ఇమీడియట్గా స్టెప్ తీసుకోకపోతే రేపొద్దున ఇంకేదైనా జరిగినా మనం ఆ రోజు బాధపడిపోయాలి. సో గుంటూరు ఛానల్ నంబూరు దగ్గర నేను చూశాను సార్, అంటే దీనికి పై ఎత్తులో ఎక్కడో మీకు పెద్ద ఎత్తున డ్రైనేజ్ నీళ్ళు దీంట్లో వదులుతున్నారు. పొల్యూషన్ మొత్తం అసలు నల్లగా పూటి కాడతో ఇప్పుడైతే వాసన వస్తాం సార్. అది మున్సిపాలిటీ ఇక్కడ నేను చెప్పేది పై నుంచి వచ్చేది, నంబూరు నుంచి పై నుంచి వస్తుంది. సో నంబూరు నుంచి పాస్ చేసి గుంటూరు తోట వస్తుంది మున్సిపాలిటీ. అదే సార్ నంబూరు నుంచి పై నుంచి వస్తుంది. సో గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ సంబంధం లేదు. సో పై నుంచి ఎక్కడి నుంచో మీకు వస్తుంది. సో నంబూరు నుంచి పాస్ అయ్యే గుంటూరు వైపు రావాలి. సో మీరు అక్కడ గుంటూరు వాళ్ళు డ్రా చేసేది నంబూరు పాస్ అయిన తర్వాత, కానీ ఇది నంబూరు పై నుంచే వస్తుంది, అంటే చిన్నగాకాని ఇంకా పై నుంచి. సో అక్కడెక్కడో మీకు డ్రైనేజ్ మొత్తం వాటర్ మొత్తం దీంట్లో కలుస్తుంది, చాలా భయంకరమైన వాసన. రాత్రి నేను అక్కడే ఉన్నాను, అది ఇమీడియట్ దాన్ని సీరియస్ స్టెప్ తీసుకోండి సార్, ఎందుకంటే ఇది తీసుకోకపోతే చాలా కష్టం. అది మీరు తీసుకోకపోతే చాలా ఇబ్బంది. రెండోది ప్రతి మీటింగ్ లో నేను తూటిగారి సంబంధించి చెప్తాను, ఇప్పుడు అది టెండర్స్ పిలిచారు, కానీ వాళ్ళు ఎప్పుడంటే వర్షాలు అయిపోయిన తర్వాత ఆ పైన నీరు కొట్టిన దోరికి తీస్తున్నారు, యాజ్ రీస్గా మళ్ళీ అన్ని చోట్ల మళ్ళీ తూటిగాడు ఫుల్ అయిపోయి ఉంది. మీరు అదొకటి ఇమీడియట్ స్టెప్స్ తీసుకున్నారు. అలాగే ఎస్సీ ఆర్డబ్ల్యూఎస్ సార్, ఎస్సీ ఆర్డబ్ల్యూఎస్ ఈగారు వచ్చారు సార్. నమస్కారం సార్. అదే సార్, మా ఉప్పలపాడును వెంకటేశ్వరం ఈ రెండు పెదకాకని మండలం రెండింటికి మనం 27 తారీఖు ఇనాగ్రేషన్ పెట్టినాం సార్. ఆ రెండు విలేజెస్కి దాదాపు 60 సంవత్సరాల నుంచి మంచినీళ్ళు గుంటూరు పక్కన ఉండి కనీసం మంచినీళ్ళు కూడా ఇవ్వలేదు గత ప్రభుత్వం. మన ఇవాళ ముఖ్యమంత్రి గారు కలెక్టర్ గారు ప్రోత్సాహంతో ఆ రెండు గ్రామాలకి మంచినీళ్ళు ఇస్తా ఉన్నాం సార్. 27 ఇనాగ్రేషన్ పెట్టుకున్నాం. దాని వర్క్స్ ఏమంటే ఇమీడియట్ కొద్దిగా అంటే చిన్న చిన్న పెండింగ్ వర్క్స్ ఉన్నాయి, మీరు మీ డీగా చెప్పి ఇమీడియట్గా వర్క్స్ కంప్లీట్ చేస్తే 27 తారీఖు సాయంత్రం మనం ఇనాగ్రేషన్ చేసుకుంటున్నాం. కలెక్టర్ గారు మినిస్టర్స్ అందరూ వస్తారు అనుకుంటారు. ఎందుకంటే అది ఆ రెండు గ్రామాలకి 60 సంవత్సరాల నుంచి కాల మంచినీళ్ళు గుంటూరు ఆకుపచ్చ 2-3 కిలోమీటర్లు ఉన్నది కానీ మంచినీళ్ళు. సో ఇవాళ మనం ముఖ్యమంత్రి గారు కలెక్టర్ గారు ప్రోత్సాహంతో మనం చేస్తాం కాబట్టి దాన్ని ఇమీడియట్గా మీరు కంప్లీట్ చేస్తారు. థ్యాంక్ యూ సార్. మీరు మాట గుంటూరు ఛానల్ గురించి గౌరవ శాస్త్రమండలి సభ్యులు లక్ష్మణరావు గారు, ఈ సమస్యని చాలా సార్లు ఇన్ఫాక్ట్ ఇక్కడ జరిగిన ప్రతి సమావేశంలోనూ అట్లానే డిఆర్సీలో కూడా చెప్పిన పిదప అనేక సార్లు స్థానిక శాసనసభ్యులు ప్రతిపాడు నాగోడు సుచరిత గారు కూడా ఈ సమస్యని గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొని వెళ్ళిన తర్వాత ఇమీడియట్ గా ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఆదేశాల ప్రకారం భూసేకరణ ప్రక్రియ మొదలుపెట్టాం. దాదాపుగా అన్ని గ్రామాలలో నోటిఫికేషన్ ఇచ్చేశారు. ఈ లోపల కొంతమంది రైతులు అనంతవరం చుట్టుపక్కల ఉన్న గ్రామాల వాళ్ళు గ్రామానికి ఇప్పుడు ఏ వైపున అయితే కాలువ ప్రపోజ్ చేశామో దానికి టౌన్ సైడ్ చేయమని చెప్పి అడిగారు. పశ్చిమ వైపున ఎంత ఉంది దాని తూర్పు వైపు తీసుకోమని చెప్పి అడిగారు. ఆ తూర్పు వైపున ఎంత ఉంది పశ్చిమ వైపు తీసుకోమని. సో వాళ్ళకున్న అపోహ ఏంటంటే దానివల్ల ఏమైనా
ఫ్యూచర్ లో ఎప్పుడైనా ఇబ్బంది జరుగుతుందేమో ముందు ఫైన్ కాలం వెళ్తే గ్రామానికి అని అపోహ. దాని మీద వెంటనే కమిటీ వేశారు. నేను ఈఎన్సీని రిక్వెస్ట్ చేసి అక్కడి నుంచి ఒక టెక్నికల్ కమిటీని అపాయింట్ చేశాం. వాళ్ళు దీనివల్ల ఏ రకమైన ప్రమాదం లేదు, ఇది కరెక్ట్ డిజైన్, మళ్ళీ డిజైన్ మారిస్తే చాలా డిలే కూడా అవుతుంది అండ్ ఎక్స్పెన్స్ కూడా అవుతుంది అని చెప్పిన నేపథ్యంలో సో అదే డిజైన్ కన్ఫర్మ్ చేసుకుంటూ ముందుకెళ్తున్నాం. సో డ్రాఫ్ట్ డిక్లరేషన్ ప్రపోజల్స్ అన్ని కూడా రెడీ అవుతా ఉన్నాయి. సో అవన్నీ పబ్లిష్ చేసిన తర్వాత ఎనివే ఈ లోపల కూడా సీఎంఓని అప్రోచ్ చేయాము, డబ్బులు ఇస్తామని చెప్పారు. సో తప్పనిసరిగా ముందుకు తీసుకోండి. థ్యాంక్ యూ. ఎడ్లపాడు మండలంలో బోయపాలు నుంచి పెరిగిపోయిన దాకా రోడ్డు మూడు సంవత్సరాల క్రితం వదిలిపెట్టాం. రోడ్డు వేయకపోతే అక్కడ వదిలిపెట్టే భారం పడవీడు ఊళ్ళో ఆ దశ చేరేదాకా సిమెంట్ రోడ్డు సగవేసారు. సిమెంట్ రోడ్డు సగవేయటం అంటే ఒక పక్కన సిమెంట్ రోడ్డు గజం ఎత్తులు ఉంటుంది, మిగతా గజం ఏం లేదు. ఇది వదిలిపెట్టి 2 సంవత్సరాలు పైన ఇట్లా వేసి ఏకమే కాకుండా ఈ సిమెంట్ రోడ్డు వేసేటప్పుడు తీగలు ఉంటాయి పైన, పక్కన తీగలు ఉంటాయి. ఆటోలు పక్కన ఇంకో ఆటో ఎదురు వచ్చినా వాడు ఇంటిలో ఇంటిపోవాలి. 10 కిలోమీటర్ ఉంటే ఊరు మొత్తం ఇలా కూర్చేస్తారా ఇచ్చే ఉంటారా. రెండోది రెండో పక్కన ఏం చేశారంటే వదిలిపెట్టింది కారు రోడ్డు పగలబెట్టారు. పగలబెట్టి జూము అది మొత్తం వచ్చి ఎవరో సార్ నమస్తే సార్. మన గౌరవ ఎమ్మెల్సీ గారు ఏదైతే వర్క్ చెప్పారో అది ఎస్పైల్ కుంటూరులోనే 2019లో శాంక్షన్ అయింది సార్. అది 24-25 కోట్ల రూపాయలు సార్. కాంట్రాక్టర్ కొన్ని కారణాల వల్ల సగం వర్క్ చేసి బిల్లు నియర్లీ 1.5 ఇయర్ పెండింగ్ ఉండడం వలన తదుపరి వర్క్ చేయకుండా ఆపేశారు సార్. రీసెంట్లీ వెరీ రీసెంట్ అతని పేమెంట్ అయింది ఒక 2 రోజులు అయింది సార్. అతనితో మన నోటీస్ కూడా ఇచ్చాం సార్. అతను గత అతనికి పేమెంట్ వచ్చిన రోజు నుంచి వన్ వీక్ వెళ్ళి కొద్దిగా డ్రాక్ట్ వస్తున్నారు సార్. మేము దాని మీద చర్య తీసుకుంటాము. అతను చేయబోతు క్యాన్సిల్ చేసే దానికి కూడా రెడీ ఉన్నాం సార్. ఎందుకంటే ప్రమాదం కూడా వేస్తే మొత్తం రోడ్డు అంతా వేసి వదిలిపెట్టి పోయింది. ఊరు అదని చేసి ఒక పక్కన వేసాడు సగం వేసి మరి సగం వదిలిపెట్టాడు. గుంటూరు ఉన్నారా ఉన్నో నుంచి కొట్టిపాడు మీరమ్మా చేస్తారా రెండు అయిపోయిందండి వర్షాకాలం అది అంటే నరకం వస్తున్నారు. గత 3-4 సంవత్సరాల నుంచి మొత్తం నీళ్ళైతే ఈ సంవత్సరం మించికి వాళ్ళు ఎవరికి ఎత్తుకులు కాల మొత్తం అక్కడే చెట్లు బాగా పెరిగి నీళ్లు మొత్తం అక్కడే సాధనం అవుతున్నాం. అంటే చంద్రపల్లికల్లే ఇదైపోతుంది. ఈ పోయిన సంవత్సరం మిర్చికి పడితే అక్కడ కూడా రైతులకి బాగా అందర నీళ్లు. ఈ సంవత్సరం అన్నా కరెక్ట్గా మీరు ఏదైనా దృష్టి పెట్టి ఇరిగేషన్ మంత్రి గారు వస్తారని గట్టిగా మాట్లాడదామంటున్నాం. వాళ్ళు రాలేదు. అది కానీ ఈ సంవత్సరం కనుక చేయకపోతే చిరకరూరిపేట నియోజకవర్గం కూడా ఈ సంవత్సరం మిర్చి కూడా వేయరండి రైతులు నియోజకవర్గం మొత్తం. ఇప్పుడు చెట్లు పెరిగి అది రాట్ల వాటర్ కనీసం 10 లక్షలు పెట్టినా కూడా దగ్గర క్లియర్ చేయొచ్చండి. అంత అందాలని చెప్పి ఎవరెవరికి చెప్పి మొదటి పెట్టడానికి
మేనేజ్మెంట్ చేసుకుంటారు. అక్కడ ఉత్సవాలు మించి వేయరు. మేము ఆల్రెడీ తొమ్మిది కూడా పెట్టాం, లెటర్ కూడా ఇచ్చామండి. మనకి ఇంకా రెగ్యులర్ అజెండాలో 23-5 ఇంతవరకు కొన్ని వర్కల అజెండా అవన్నీ కూడా ధృవీకరించడానికి భావిస్తూ ఇప్పుడు క్లోజింగ్ రిమార్క్స్ చైర్మన్ గారు. మన మున్సిపాలిటీ అధికారికి వచ్చేసరికి మాది నారాయణ మండలంలో అది గ్రామం. అది ఆ గ్రామం మొత్తం నారాయణ మండలంలో ఉంది ఎప్పటి నుంచో. ఇప్పుడు ఏం జరిగిందంటే మన కొత్తగా చిలకలూరు పేట మార్చారు. మార్చిన తర్వాత కౌన్సిల్ ఎన్నికలు వచ్చినాయి, కౌన్సిలర్లు పెంచారు. ఇప్పుడు అది నారాయణ మండలంలో ఉందా చెప్పలూరు పేట మండలంలో ఉందా ఇదివరకు అధికారులు ధృవీకరించట్లేదు. మున్సిపాలిటీ వాళ్ళు మా మాట లేదని చెప్పి వాళ్ళు పనిచేయట్ల నారాయణ మండలం మా మండలంలో మేము ఇప్పుడు చెప్పే చేసుకోండి. వాళ్ళు పహారీ కూడా అడుగుతున్నారు గురించి. నేను పెడదామంటే అది చెప్పలూరు టౌన్ లో ఉంది అది పొందుతున్నారు. అది కలెక్టర్ గారు ఇప్పుడు ఏం చేయాలంటే మొదలు అధికారులే చేయాలి. కోర్టులో ఏదో ఉందంటున్నారు అర్జున్ గారు ఏదన్నా కేసు పిటిషన్ వేసి ఏదన్నా తీసి అది చిలకలూరు పేట కింద లేకపోతే నారాయణ మండలం కింద చేస్తే ఆ గ్రామంలో కనీసం చెత్త కూడా తీయగలదన్న గ్రామంలో పెద్ద గ్రామం అది చెత్త కూడా తీయట్లా, మున్సిపాలిటీ కూడా తీయట్లా, ఇప్పుడు మండలం వాళ్ళు విలేజ్ వాళ్ళు కూడా తీయట్లా. వదిలేసి ఆ గ్రామం మొత్తం పెద్ద పెద్ద వాడు వాడగా పెద్ద ఫ్యాక్టరీ వాడే గ్రామంలో వాడు కూడా మేము పన్ను అక్కడ కట్టాలా ఇక్కడ కట్టాలా అనేది కూడా జాగ్రత్తలో వాళ్ళకి. ఇది 4 సంవత్సరాల నుంచి అంతే పెండింగ్ ఉందండి. ఇది అర్జెంట్ గా అది గడపవరం అటోమిటిక్ తెలిస్తే ఆ గ్రామ ప్రజలు చాలా చాలా సంతోషంగా ఉంటారు. ఒక్క హౌస్ కూడా లేదండి. ఇంకో విషయం లేఅవుట్ ఇచ్చారు 25 ఎకరాలు. దాంట్లో ఈ హౌస్ లో ఇప్పుడు అసలు రెండో ఫేజ్ ఇప్పుడు చెక్కపాడ నేర్పడంలో 3 మండలాలు ఉన్నాయండి. ఒక టౌన్ ఉంది హౌసింగ్ కింద ఫస్ట్ ఫేజ్ అని చెప్పి ఒక టౌన్ ఒక మండలం ఇచ్చారు. ఇక 2 మండలాల్లో ఇంతవరకు ఒక ఇల్లు కట్ట ఆ మండలాలు అవసరం లేదా? ఆ మండలాలే కడతామా కట్టమా? ఈ సంవత్సరంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు 2004లో అప్పుడు ఇంద్రమో పథకం అని చెప్పి 3 భాగాల నుంచి 5 సంవత్సరాల్లో కంప్లీట్ గా విడుదల పూర్తి చేశారు. ఇప్పుడు 2 ఫేజ్ అన్నారు 2 మండలాలు. ఆ 2 మండలాల్లో 5 నెలల్లో కట్టడం ఉంటుందా? అది సెలక్షన్ వస్తాయా రావా? 2 ఫేజ్ సెలక్షన్ అయితే కాదా? ఏ జిల్లా వ్యాప్తంగా ఉంది సమస్య మా మాట మా నియోజకవర్గం కాదు. ఆ 2 ఫేజ్ వస్తుందా రాలేదా అనేది పెద్ద సమస్యగా ఉంది. ఒక్క ఇల్లు కూడా కట్టకపోయాం. నారాయణ మండలం, చెరుకుపేట రూరల్ మండలం, ఎట్లపాడు మండలం టౌన్ ఫస్ట్ ఫేజ్ లో ఉందని చెప్పి ఇచ్చారు. అది ఇప్పుడు అసలు అసలు కట్టావా కట్టవా? ఇల్లు కనీసం సొంత స్థలంలో ఉంటే ఒక్కడ కూడా అక్కడ కూడా మేము ఇల్లు లేకపోయాం. చాలా సమస్యగా ఉందండి. అది ఒక 10 ఇళ్ళు గ్రామానికి ఒక 10-15 మంది అన్న ఇళ్ళ సెలక్షన్ చేస్తే 3 సంవత్సరాలు కట్టిస్తాం. అది లేదు ఒక ఇల్లు కూడా కట్టకపోతే చాలా ఇదిగా ఉంది మాకు. ఆ 2 ఫేజ్ వచ్చిందా రాదా చాలా ఉంటుంది ఒక ఇప్పుడు 8 నెలల చెప్పారండి. అక్కడ అప్పర్ మీటింగ్ ఒకటి పెట్టారు చెప్పారు. నర్సాపేట టౌన్ లో అప్పర్ అయింది. రేపు నుంచి ఉప్పరుగా ఉప్పర కుప్పర ఇల్లు వస్తాయి అని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం పంపించాము, అవి రాగానే మనకి ఈ 2 నెలల్లో వస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తాం. మళ్ళా ఆ 2 మండలాల్లో ఈ గతంలో ఇది మాట్లాడమే ఇప్పుడు ప్రశ్నించాలి. ఇప్పుడు ఆధార్ పేర్లు ఎక్కువ వెళ్తున్నాం. ఇప్పుడు ఈ ఆధార్ నియమం ఏంటంటే ఈ మాట్లాడంతో వచ్చే వేసే పెట్టిద్దాం ఆ నిధులు ఆటల అనుకొని ఇప్పుడు మాట్లాడడం దాకా నుంచి ఈ ఎలక్ట్రికేషన్ లో కూడా గుర్తు పెట్టుకొని రైతు అడిగినప్పుడు
అన్ని సార్లు వస్తారు వాళ్ళు కన్ను వదలాల్సిన పని అడిగినప్పుడు ఒక 300 తీసుకున్న వీళ్ళు ఆ లిఫ్ట్కి సంబంధించి వదలాల అడిగినప్పుడు అది ఇబ్బంది వచ్చినప్పుడే అడుగుతాం. సరేనండి, నేను నమోదు చేసుకున్నాం. మరి ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన గౌరవ చైర్పర్సన్ గారు నీరా కృష్ణ మేడం గారికి, అలాగే గౌరవ కలెక్టర్ గారు గుంటూరు వేణుగోపాల్ రెడ్డి గారికి, ఐఎస్ గారికి, అలాగే బాపట్ల కలెక్టర్ గారు రంజిత్ భాష ఐఎస్ గారికి, అలాగే జాయింట్ కలెక్టర్ గారు శ్యామప్రసాద్ దేశీ గారికి, అలాగే గంగా కృష్ణమూర్తి గారికి, హాజరైన శాసనసభ్యులకి, శాసన మండలి సభ్యులకి, గౌరవ డిప్యూటీ సభ్యులకి, ఎంపీపీ సభ్యులకి, జిల్లా స్థాయి అధికారులకి, మీడియా మిత్రులందరూ కూడా ధన్యవాదాలు తెలుస్తూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం. థ్యాంక్ యూ అండి. అందరూ కూడా మంచి ఏర్పాటు చేశాం. జిల్లా పరిషత్తులో 6వ సర్వసభ్య సమావేశము జరుపుకోవడం జరిగినది. ఈ సమావేశానికి 3 జిల్లాల నుండి కలెక్టర్ గారు, అలాగే మినిస్టర్ గారు, ట్రెజరీ గారు, అలాగే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, డిప్యూటీసీలు, ఎంపీపీలు, అలాగే జిల్లా అధికారులు, అనధికారులు అందరూ కూడా ఈ యొక్క సమావేశానికి హాజరవడం జరిగింది. ఈ యొక్క సమావేశంలో ముఖ్యంగా మన గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ఆశయాలు ఏవైతే ఉన్నాయో, వారు వేటికైతే ప్రాముఖ్యతనిస్తున్నారో వాటి అంశాల మీదే ఈరోజు జిల్లా పరిషత్తులో జరుగుతున్నటువంటి కార్యక్రమాలని మేము అవి అంశాలుగా పెట్టి ఈరోజు చర్చించడం జరిగింది. చర్చ చాలా చక్కగా జరిగింది. అందరూ కూడా చక్కగా కోఆపరేట్ చేశారు. ముఖ్యంగా వ్యవసాయం గురించి, అలాగే దానికి సంబంధించినటువంటి మరి అనుబంధ సాహస విద్యాన్ని గురించి, ఇంకా విద్య గురించి, వైద్యం గురించి, ఇలాంటి అంశాల గురించి, అలాగే జలవనరులు, వీటి గురించి చర్చించుకోవడం జరిగింది. మరి వచ్చినటువంటి జడ్పీటీసీలు కానివ్వండి, ఎంపీపీలు కానివ్వండి, వారు వారికి ఉన్నటువంటి మరి కొన్ని సమస్యల్ని, వారి గ్రామాల్లో ఉన్నటువంటి సమస్యల్ని మరి అధికారులను అడగటం జరిగింది. అధికారులు మరి ప్రభుత్వ అధికారులు కానివ్వండి, మరి మన కలెక్టర్ గారు కానివ్వండి, మరి మినిస్టర్ గారు కానివ్వండి, వీరు వాళ్ళు మరి చక్కటి వారు అడిగినటువంటి వాటికి సరైనటువంటి సమాధానాలు ఇచ్చి వారిని ఎంతో తృప్తిపరచడం జరిగింది. చాలా సంతోషంగా ఈ యొక్క కార్యక్రమం మరి ఆది నుండి కూడా మరి చివరి వరకు ఎంతో మర్యాదగా క్రమంగా జరిగింది. ఈరోజు మరి ప్రతి ఒక్క అంశం గురించి కూడా చర్చించుకున్నాము. ముఖ్యంగా ఈరోజు మరి ఈ జడ్పీలో ఏవైతే మేము చేసామో ఆ కార్యక్రమాల గురించి కూడా చర్చించడం జరిగింది. ముఖ్యంగా స్కూల్కి మరి దరిదాపు మేము 36,000 స్కూల్స్కి ఎవరైతే 10th class చదువుతున్నారో, 10th class చదివినటువంటి విద్యార్థులకు మేము మరి ఈ ఆల్ ఇన్ వన్ బుక్స్ మరి 3 జిల్లాలకు కూడా ఆల్ ఇన్ వన్ బుక్స్ ఇవ్వడం, మరి దరిదాపు వాటి కొరకు 61 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి 1,000తో వారికి ఆ బుక్స్ని అందించడం జరిగింది. ఆ బుక్స్ ద్వారా మేము ఎంతోమంది వారు మాకు ఫోన్ చేసి చాలా బాగుందండి ఈ మెటీరియల్, మాకు చాలా ఉపయోగపడింది అని వాళ్ళు ఎంతో సంతోషంగా చెప్పడమే కాకుండా ఈ సంవత్సరము చక్కటి రిజల్ట్ కూడా రావడం జరిగింది. మరి గుంటూరు జిల్లాలో అయితే మరి దరిదాపు 6% గుంటూరు జిల్లా, మరి అలాగే 6+, అలాగే మరి పల్నాడు జిల్లా వచ్చేసి 18% వచ్చింది, అలాగే బాపట్ల వచ్చేసి
10% పైనే వచ్చే ప్లస్ రిజల్ట్ వచ్చినాయి. ఇది చాలా సంతోషకరం. ఎందుకంటే లాస్ట్ ఇయర్ రిజల్ట్ చూసుకుంటే ఈ సంవత్సరం రిజల్ట్ దరిదాపు 300 ఎక్కువగా అధికముగా మరి విద్యార్థులు సంపాదించారని చాలా సంతోషంగా నేను చెప్పగలను. మరి దాని కొరకు నేను నిజంగా టీచర్స్ కానివ్వండి, మరి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి ఆ యొక్క విద్యా విధానం కానివ్వండి, ప్రతిదా అది అన్నీ కూడా ఉపయోగపడి ఈరోజు విద్యార్థులకి మంచి భవిష్యత్ ఏర్పడింది. అంతేకాకుండా చక్కటి అమ్మఒడి పథకం పెట్టి విద్యార్థులకి మరి వారికి కావలసినటువంటి డబ్బుని అందించడమే కాకుండా చదువుకోవడానికి అలాగే మిడ్ డే మీల్స్ వారు మధ్యాహ్నము భోజనం కొరకు మంచి మరి మెన్యూ పెట్టి మంచి పౌష్టిక ఆహారాన్ని అందించడమే కాకుండా మరి వారికి విద్యా వసతి అని విద్యా కానుకలని ఇలాంటివి అనేకమైనటువంటి విద్యార్థులకు అందిస్తూ మరి వారికి ట్యాబులు కూడా 8th క్లాస్ వారికి ట్యాబులు కూడా ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గారు మరి విద్యార్థులకి ఎంతో ప్రయారిటీ ఇస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు చూస్తున్నాం. అదే అంశాన్ని ఈరోజు మేము ఇక్కడ మేము మా జెడ్పీ తరఫున మరి జిల్లా పరిషత్ తరఫున మేము విద్యార్థులకు మరి ఈ యొక్క బుక్స్తో పాటు వాళ్ళు 10th క్లాస్ వాళ్ళు స్కూల్ అయిపోయిన తర్వాత వాళ్ళకి ఎక్స్ట్రా క్లాసులు పెడతారు కాబట్టి ఆ సమయంలో వాళ్ళకి న్యూట్రిషన్ ఫుడ్ ఇద్దామని చెప్పేసి ఆలోచన చేసి దరిదాపు 36,000 మంది విద్యార్థులు పైగా మేము వారందరికి కూడా న్యూట్రిషన్ ఫుడ్ని ఇవ్వడం జరిగింది. దరిదాపు 47,000 లక్షల రూపాయల చిల్లర పైగా మేము ఖర్చు పెట్టాము. అది కూడా గవర్నమెంట్ శాంక్షన్ చేసింది. మరి విద్యార్థులందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. అలాగే మా యొక్క మరి ఈరోజు మా జెడ్పీ కూడా చాలా బాగుంది. ప్రాజెక్టులు అన్నీ కూడా బాగా నడుస్తున్నాయి. మరి దరిదాపు మరి ఈ సంవత్సరం దరిదాపు 2 కోట్ల రూపాయల నుండి దరిదాపు జిల్లా పరిషత్ లభ్యమదున ఈరోజు 364 పనులను దరిదాపు 36.4 కోట్లు వివిధ పనులకు నిధులు మంజూరు చేయడం జరిగింది. 364 పనులకు 36.4 కోట్లు మరి మంజూరు నిధులను మంజూరు చేసాము. ఇప్పుడు మరి 15th కూడా రాబోతుంది. మరి ఈ నిధులు దరిదాపు మాకు 35 కోట్లు రావాల్సి ఉంది. అది కూడా త్వరలో మా జగన్మోహన్ రెడ్డి గారిని కలవడం జరిగింది. వారు దాన్ని త్వరలోనే శాంక్షన్ చేస్తానని మాకు మాటిచ్చారు. దాని ద్వారా కూడా ఇంకొన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేయగలమని దీని మూలంగా నేను చెప్తున్నాను. మేడం, మీరేమన్నా జిల్లా పరిషత్ సమావేశం నిర్వహిస్తున్నారు, ప్రజాప్రతినిధులు మీరు మాజీ ముహమ్మద్ చెత్త మేడం గారు కానీ లేకపోతే ఎమ్మెల్సీ యేసువత్రం కానీ వీళ్ళందరూ కనపడలేదు సార్. మేము అందరినీ ప్రతి ఒక్కరిని ఇన్వైట్ చేశాం సార్. ఎమ్మెల్యేలు ఎవరైతే ఎమ్మెల్యేలు ఉన్నారో, ఎంపీలు ఉన్నారో, ఎమ్మెల్సీలు ఉన్నారో, ప్రతి ఒక్కరిని కూడా మేము ఇన్వైట్ చేశాము. ఊరి జిల్లా కలెక్టర్లని అలాగే జేసీలని అలాగే మరి ఎవరైతే మరి దీనికి సంబంధించినటువంటి అధికార ప్రతినిధులు ఉన్నారో మరి అలాగే ప్రభుత్వ ప్రతినిధులు ఉన్నారో వారందరినీ కూడా మేము పిలవడం జరిగింది. అయితే మరి ఎందుకు రాలేదు అన్నది మాకు ఎందుకు రాలేదు అన్నది మాకైతే తెలియదు. అయితే కొంతమంది మాత్రం హాజరయ్యారు, కొంతమంది మరి వారు పనులతో బిజీగా ఉండి ఉండవచ్చు. మరి 26న మన అమరావతిలో భారీ ప్రోగ్రాం ఉంది కాబట్టి మరి చాలామంది ఆ ప్రోగ్రాం చూడటానికి అటు వెళ్ళి ఉండొచ్చు. కార్యక్రమం కొరకు కొంతమంది మాత్రం హాజరయ్యారు. జిల్లా పరిషత్ సమావేశానికి రాకపోవడానికి కారణం వర్గ విభేదాలు ఉన్నాయని చెప్పి భిన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఏంది మేడం, నిజమేనా? వర్గాలు ఏమైనా ఉన్నాయా? వైసీపీలో ఏమైనా వర్గాలు ఉండడం వల్ల దీనికి హాజరు కావట్లేదు అనేది భిన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. వైసీపీకి జెడ్పీకి ఏమిటి సంబంధం లేదు కదా. జెడ్పీ అంటే అందరికీ సంబంధించింది. జిల్లా పరిషత్ అంటే పార్టీకి కూడా భేదాలు లేదు. ఇక్కడ మరి వేరే పార్టీ వాళ్ళు కూడా ఇక్కడ రా అందులో మెంబర్సే. సపోజ్ చెప్తున్నాను, గలా జయదేవ్ గారు కూడా ఇందులో మెంబరే, లోకేష్ కూడా ఇందులో మెంబరే, వాళ్ళని కూడా ఇన్వైట్ చేస్తున్నాం.
అయితే మరి వాళ్ళు వచ్చేది రాకపోవడం అనేది అది వాళ్ళ ఇష్టం. అయితే మేమైతే ప్రతి ఒక్కరిని కూడా ఎంపీలను కూడా ఇన్వైట్ చేస్తున్నాం. ప్రతి ఒక్కరిని మేము మాకు ఏ భేదాలు లేదు, భేదాభిప్రాయాలు లేదు. అసలు మా పార్టీలో ఇక్కడ ముఖ్యంగా జడ్పీలో మాకు ఏ విధమైనటువంటి విభేదాలు అనేటువంటివి లేనే లేదు. ప్రొఫెసర్ మండలం జడ్పీటీసీగా షేక్ జమీలా అని చెప్పేసి లేడీ ఉన్నారు, కానీ ఈరోజు జరిగిన సర్వసభ్య సమావేశానికి తన భర్త గఫూర్ వచ్చేసి నాడు నేడుకు సంబంధించి ఇసుకలో అక్రమం జరుగుతుంది లేకపోతే మాకు రద్దేస్తున్నారని చెప్పేసి ఇందాక ప్రశ్నించారు. అసలు అతను ఏ అధికారంతో వచ్చి ఇక్కడ ఈ సర్వసభ్య సమావేశంలో కూర్చోవచ్చింది? యాక్చువల్గా అయితే అతను రాకూడదు. అయితే నేనైతే విషయం అయితే నేను అతన్ని గమనించలేదు. యాక్చువల్గా వాళ్ళ మిస్సెస్ రావాలి, ఆవిడ రాకుండా అతను వచ్చాడు. అయితే ఆవిడ కూడా వచ్చిందా? అయితే నేనైతే గమనించలేదండి. అయితే ఆవిడ బదులు ఈయన లేచి అడిగి ఉండవచ్చు. అది నెక్స్ట్ టైం అలాంటి తప్పు జరగకుండా చూసుకుంటాం. అంటే భార్య ప్లేస్ లో భర్త వచ్చి ప్రశ్నించే హక్కు ఉందా మనకి? లేదండి, లేదు. ఎవరైతే క్యాండిడేటో వాళ్లే అడగాలి, వాళ్లే రావాలి, వాళ్ళకే ఆ హక్కు ఉంది, వేరే వాళ్ళకి హక్కు లేదు. ఈ రోజు జరిగిన తప్పుదానికి ఎటువంటి చర్యలు ఏమైనా తీసుకోవడానికి అవసరం? నెక్స్ట్ టైం అలాంటి చర్య రిపీట్ అవ్వకుండా చూసుకోండి. మేడం అయితే కనపడలేదు, జమీలా మేడం అంటే.